శ్యామల ఆఖరి భాగానికి స్వాగతం. దీన్ని రచించిన వారు శిష్టు కృష్ణమూర్తి గారు. ఇది ఒక విమెన్ ఒక ఆడదాని కథ. ఒక సమర్థుడైన భర్తకి భార్య అయితే ఆమె జీవితం ఎలా ఉంటుంది, ఒక అసమర్థుడైన భర్తకి భార్య అయితే ఆ జీవితం ఎలా ఉంటుంది అన్నది కంపారిజన్గా తీసుకుని ఆయన రాసుకొచ్చారు. కథలోకి వెళ్ళిపోదాం. ఆమె పడిన కష్టాలు అవన్నీ తెలుసుకుందాం. ఆమె తన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగిందా తెలుసుకుందాం కథలోకి వెళ్ళిపోయి. సూరయ్యకు ముదిమి భరింపరాని భారమే కూర్చుంది. కాళ్ళు చేతులకు ఏదో కట్టినట్టు పరువుగా ఉన్నాయి. ఇష్టానుసారం ఒళ్ళు కదలదు. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. వాంతులు భేదులతో ఒళ్ళు నీరసించి స్వాధీనం తప్పింది. ఒక వారం నెమ్మదించినట్టు కనిపిస్తుంది. కాస్తంత తేలికగా ఉంటుంది. మరుసటి వారం మళ్లీ రోగం తిరగపెడుతుంది. ఏవో మందులు సేవించినా ముదిమికి మందే ఉంది. తాతయ్య అదేమిటి అని అడిగింది కోమలి. ఆకాశంలోని వెన్నెల రేడుకేసి స్వచ్ఛమైన తెల్లని మబ్బులుకేసి చూపిస్తూ కోనయ్య సూరయ్య పక్షం పైనున్న రోమాలు తడుముతూ ఉంటే కిలికింతలు పెట్టినట్టయింది. మళ్ళీ అడిగింది కోమలి. ఒక మూల ఏనుగు ఆకారంగా ఉంది. ఒక మేఘ శకలం దాన్ని చూపుతూ అదిగో ఏనుగు చూడు ఎలా ఉందో అన్నాడు కోనయ్య. మరో మప్పు తునక నెమరిలాగుంది. మరికొన్ని చెట్టులాగా పిట్టలాగా పెద్ద పర్వతంలాగా ఆకాశంలో రూపుదిద్దుకుని ఉన్నాయి. చూస్తుండగానే ఆకృతులు మార్చుకున్నాయి. గుర్తుపట్టలేని ఆకారాలు తయారయ్యాయి. ఇంద్రజాలకుని చేతుల్లోని వస్తువుల మాదిరిగా క్షణంలో అందమైన తోటలో మూగాయి మబ్బులు. చంద్రుడు ఆ తోటలో వెలిగే విద్యుత్ దీపంలా ఉన్నాడు. కాసేపటిలో ఆ దృశ్యం మాయమై అరణ్యంలోని మృగాలుగా తయారయ్యాయి. భయంకరంగా కనిపించాయి, చంద్రుడి మీదికి దూకుతున్నట్లు. మరో క్షణంలోనే ఆకాశమంతా యుద్ధభూమిలాగా, మేఘాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న శవాలలాగా కనిపించాయి. చంద్రుడు మాత్రం విజయం సాధించిన వీర యోధుడులా అంతా పరికిస్తూ ముసిముసి నవ్వులు విసురుతూ పైకి ఎగబ్రాకుతున్నాడు. ఈ లోకంలో చచ్చిన వారంతా పరలోకానికి వెళతారు కదా, బహుశా ఆ శవాల్లా కనిపించే మేఘాలన్నీ ఇక్కడ రాలిపోయినా వారేమోనని భ్రాంతి పడ్డాడు. వారిలో తన భార్యలు పిల్లలు కూడా ఉంటారేమోనని ఆకాశమంతా కలయి చూశాడు. అక్కడికి వెళితే కానీ స్పష్టంగా కనిపించరు అనుకున్నాడు. అనుకున్నాడే కానీ మేఘాలలో చచ్చిన వారెలా ఉంటారు, ఎందుకిలా బుద్ధి పనిచేస్తోంది, ఎక్కడ లేని పిచ్చి ఊహలు. ఎన్నడో చచ్చిన తన వారికి ఆకాశంలో చూపులు మార్చుకునే మేఘాలకు ఏమిటి పోలిక, ఎందుకిలా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు సూరయ్య. తాతయ్య తాతయ్య అనే కోమలి కోనయ్య పిలుపులకు త్రుల్లిపడి ఈ లోకానికి వచ్చాడు. అలా ఉన్నావేం తాతయ్య, అక్కడ ఏముంది అడిగాడు కోనయ్య ఆకాశంలోకి చూస్తూ. ఆ ఏమీ లేదు, ఆకాశంలో నక్షత్రాలను చంద్రుణ్ణి చూస్తున్నానంతే అని వాళ్ళని అక్కున అదుముకున్నాడు. మీరు చూడండి చంద్రుడు ఎంత బాగున్నాడో, ఆకాశమంతా చల్లని తెల్లని వెలుగు అన్నాడు. ఇంతలో శ్యామల మందు పొట్లం పాలు తెచ్చిచ్చింది. కోనయ్య పొట్లం విప్పి తాతయ్య నోట్లో పోశాడు. కోమని పాలు తాగించింది. బంగారు పిల్లలని ముద్దెట్టుకున్నాడు. కనక అన్నీ కృష్ణను కూడా ఇలా తీసుకురామ్మా అన్నాడు శ్యామలతో. మీ వదిన కోమలి కూడా ఉంటే ఎంత బాగుండేది, ఎందుకో కోమలిని చూడాలనిపిస్తోందన్నాడు మళ్ళీ. కోమలిని పిలుచుకు వస్తే మామయ్య అవును పిలిపించాలి, రేపే వెళ్ళమనండి ఎవరినైనా, అలాగే పంపుతాను. శ్యామల మిగిలిన ఇద్దరు పిల్లల్ని తీసుకువచ్చింది. నలుగురిని చుట్టూ కూర్చోబెట్టుకుని ఆనంద తరంగాల్లో తేలిపోయాడు సూరయ్య. వారిని ఆప్యాయంగా ముద్దులాడాడు. ఎన్నడూ లేని సంతోషం. కృష్ణను కనకాన్ని తిరిగి ఇచ్చేశాడు. పడుకో మామయ్య చాలా పొద్దుపోయింది అని ప్రమీల వచ్చి కోనయ్యను తీసుకుంది. సాంబడు రేపెళ్తాడా తల్లి అడిగాడు. ఆయన వెళ్ళరట, తమ్ముని పంపుతానన్నారు. ఎందుకు, ఆరోగ్యం బాగాలేదంట, మనసు అదోలా ఉందని బాలు దగ్గరికి వెళ్ళాడు అంది కోమలిని అందుకుంది శ్యామల. సంతోష తరంగాలు హృదయాన్ని ఊపుతుంటే ఉయ్యాలు లోపుతుంటే సూరయ్య ఆరుబయట వెన్నెలలో పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుజామున తొలి కోడి కోసింది. వెన్నెల అంతరించి చీకట్లు అలుముకున్నాయి. సోమయ్య ప్రయాణం అయిపోతూ వెళ్ళొస్తానన్నా అన్నాడు. సూరయ్య మూలిగాడు, సోమయ్య వెళ్ళిపోయాడు. శ్యామల భర్తను సాగనంపి తిరిగి వెళ్ళి పడుకుంది. తెల్లవారింది. వెనకాలే సోమయ్య కొరకు మనిషి వచ్చాడు. వెంటనే తిరిగి రమ్మని కబురు వచ్చింది. సూరయ్య మరణించాడని వార్త తెచ్చాడు. ఆశ్చర్యం వేసింది సోమయ్యకు. తను వస్తూ తండ్రిని పలకరించి వచ్చాడే, ఊకొట్టాడే. తండ్రి చనిపోయాడంటే సోమయ్య నమ్మలేదు. వచ్చిన మనిషి మిగిలిన వివరాలు తెలియపరిచాడు.
తిరుగు ప్రయాణం కట్టాడు సోమయ్య. అతడు వచ్చే వరకు శవాన్ని అలాగే ఉంచారు. రాత్రికి వచ్చాడు కోమలితో. కోమలి బోరున ఏడ్చింది. తనను తల్లి కన్నా మిన్నగా పెంచాడు, పెద్ద చేశాడు. అటువంటి తండ్రి పోయిన తర్వాత ఇక ఆ ఇంటికి ఎలా రాగలదు? ఏ ముఖంతో రాగలదు? ఎవరికోసం రావాలి? అక్కడున్న జనం తలోమాట అన్నారు. వయసు మళ్ళిన వ్యక్తి ఇక ఈ లోకంలో చేసేదేముంది? కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరినీ చూసి ఆనందించాడు. ఇక పోయినా పర్వాలేదన్నారు కొందరు. మంచాన కుంచాన పడకుండా హాయిగా కాలం వెళ్ళబోసుకున్నాడు. ఇంకేం కావాలి? ఎంత పుణ్యం చేసుకుంటే మాత్రం ఇట్లాంటి చావు వస్తుంది అన్నారు కొందరు. శ్యామలకు వివరాలు అడిగాడు సోమయ్య. మీరు వెళ్ళగానే నేను పడుకున్నాను. తెల్లవారు చూసేసరికి మంచంపై నీరుక్కుపోయి పడి ఉన్నాడంది. ఇంత అకస్మాత్తుగా మరణిస్తాడని ఎవరు ఊహిస్తారు? తుదిమాటలుగా ఏమీ చెప్పలేదు. సాంబయ్య తనను చివరి చూపులైనా అందకుండా మరణించినందుకు బాధపడ్డాడు. తను ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎంతో నిర్లక్ష్యంగా చూసినా నిర్జీవుడై పడి ఉన్న తండ్రిని చూడగానే హృదయం క్షోభించింది. తనలోని కాఠిన్యం, నిరాదరణ, అగౌరవం జ్ఞాప్తికి తెచ్చుకుని తను తాను తిట్టుకున్నాడు. తల్లి లేని నోటును తీర్చి తనను పెంచిన సంగతి తలుచుకుని గుండెలు బాదుకున్నాడు. తండ్రి శవాన్ని చూసి నిలువున నీరైపోయాడు. హృదయం కరిగి పశ్చాత్తాపం కలిగింది. తన చర్యలను తనే అసహించుకున్నాడు. ఎంత ఆస్తి నాశనం చేశాను, తండ్రి మాటలు ఎంత నిర్లక్ష్యం చేశాను, ఎంతగా తిట్టాను. ఎప్పుడు పల్లెత్తు మాట అనలేదు. పరమ ఉదాత్తుడు. ఆయన మౌనం వెనుక, అసంగత్వం వెనుక ఎంతటి సంస్కారం లేకపోతే అలా ఊరికే ఉండగలడు అనిపించింది సాంబయ్యకు. ఆస్తిపాస్తులు లెక్క చేయలేదు. ఆయన కోరినది తమ ముఖం. తనకు పూర్తిగా స్వాతంత్రం ఇచ్చాడు. తనే దాన్ని తగ్గించుకోలేకపోయాడు. పూర్తిగా దుర్వినియోగపరిచి నందుకు బాధపడ్డాడు. తను మారాలని నిశ్చయించుకున్నాడు. సోమయ్యకు స్వాతంత్రం లేదు. ఆయనకి ఇంతవరకు బాధ్యతలు ఎవరూ అప్పగించలేదు. తనకు తండ్రి ద్రోహం చేశాడు. స్వేచ్ఛనివ్వక అసమర్థుని కింద తయారు చేశాడనుకున్నాడు. తండ్రి కంటే అన్నయ్య ఎక్కువ బాధ్యుడు తన ప్రస్తుత ప్రవర్తనకి అనుకున్నాడు. శవం దహించుకుపోతోంది. సాంబయ్యలోని కాఠిన్యం దహించుకుపోయింది. సోమయ్యలోని బానిసత్వపు భావాలు కాలిపోయాయి. స్వేచ్ఛాభావం అగ్ని ప్రజ్వరిలినట్టు ప్రజ్వరిలింది. తను ఇక అన్నయ్య అదుపు ఆజ్ఞల్లో ఉండరాదనుకున్నాడు. సూరయ్య అంత్యక్రియలకు బంధువులు వచ్చారు. కోమలి భర్త రంగనాథం, శ్యామల అన్నయ్య చంద్రం, ప్రమీల దూరపు బంధువు, వరుసకు అన్నయ్య అయిన రామనాథం కూడా వచ్చారు. అంతా దుఃఖ సముద్రంలో మునిగి తేలుతున్న ఆ సమయంలో సోమయ్య కంఠం గట్టిగా వినపడింది. ఆయన తండ్రి చావుకు దుఃఖించాడా లేక సంతోషించాడా అన్న అనుమానం అక్కడి వారికి కలిగింది. అందరూ కలిసి తనకు న్యాయం చేయకూర్చవలసిందని, ఇక తాను ఇక ఆ ఇంట్లో కలిసి ఉండలేడని బాగా పరిష్కారాలు చేసి రాతకూతలు చేసి పొమ్మని ప్రతిమలాడాడు. ఈ అనుకోని సంఘటనకు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇప్పుడే ఎందుకు? మరెప్పుడైనా ఈ విషయం తేల్చవచ్చుగా అన్నాడు రంగనాథం. తన మామగారు మరణించిన సమయంలో మరొక్క చెరుగు జరగరాదని. కాదు, ఇప్పుడే తేలిపోవాలి. సరే ఆలోచిద్దాం, రేపటిదాకా ఆగు అని ఆ రోజు వాయిదా వేశారు. ఆ రాత్రి కోమలి ఈ బాగ పరిష్కారాలు ఆపు చేయాలని సోమయ్యకు ఎన్ని విధాలు చెప్పి చూసింది. అన్నయ్య, నాన్న చనిపోయిన ఈ అశుభ సమయంలో మరొక్క అశుభాన్ని ఎందుకు తలపెడతావు? మరికొన్ని రోజులు ఇలాగే సంసారం కలిసిమెలిసి ఉంటూ కలకళ్ళాడని అంది. నీకు తెలియదమ్మా, ఊరుకో. ఈ ఇంటి విషయాలు నాకు తెలియవా? కొత్తగా నీ దగ్గర నేర్చుకోవాలా? ఈ సమయం తప్పితే మరి వీలు కాదు. ఇది నా మాట. ఇక నా మాట వినేవారు లేరు. ఇప్పుడే తేలిపోవాలి. అది కాదు అన్నయ్య, నాన్నకి ఇష్టం లేని పని ఇప్పుడే చెయ్యాలా? ఆయన బ్రతికున్న రోజుల్లో ఏది జరగకూడదనుకున్నాడో అది ఇప్పుడే ఈ అశుభ సమయంలో అడగాల? నాన్న ఆత్మకు తృప్తి ఉండదు, క్షోభిస్తుంది. అలా అనుకునే ఇన్ని రోజులు ఈ బుధరష్టపు బ్రతుకు బ్రతికాను. ఇక ఈ ఇంటిలో ఒక క్షణం కూడా కలిసి ఉండలేను. నాకు అడ్డు చెప్పకు అని సోమయ్య పట్టిన పట్టు వదలలేదు. అతని మనస్తత్వం తెలిసిన కోమలికి ఏం చేయాలో తోచలేదు. ఈ ధోరణి కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి తెలిసిందే. నేను పోగానే ఎన్ని అనర్థాలు జరుగుతాయోనని ఆమె వేరు పోగానే ఎన్ని అనర్థాలు జరుగుతాయోనని ఆమె భయం. బ్రతికిరన్ని రోజులు తండ్రి భయం కూడా అదేనని కోమలికి తెలుసు. ఆ మాయకు రాలైన వదిన ఎన్ని అవస్థలు పడాలో అన్నయ్య మూలానా అనుకుంది. కలిసి ఉంటే మంచో చెడో పెద్దన్నయ్య చేతుల మీదుగా జరిగిపోతే ఇంట్లో స్త్రీలకు అంత కష్టం అనిపించదు. చిన్నదిన నువ్వైనా చెప్పవే, నువ్వింతగా చెప్తుంటే వింటున్నాడా? అంటే నీకు ఇష్టమేనా? వదినా అలా అనకు. మీ అన్నయ్య మనసు తెలిసి అంటున్నాను, వేరు పోవాలని కాదు. నీకు తెలియదు వదినా, నీకు ఇక అన్ని గడ్డు రోజులే. తప్పించాలని నా తాపత్రయం. చెప్పి చూస్తాను. వేరు పోవాలనుకుంటే ఎప్పుడైనా పోవచ్చుగా, కానీ వేరు పోయి తిరిగి కలవాలంటే మాత్రం అంత సులభం కాదు. ఆలోచించు, అన్నయ్యతో చెప్పు. శ్యామలకేమీ తోచలేదు. సోమయ్యతో చెప్పి చూసింది కానీ వినలేదు. నోరెత్త వద్దన్నాడు.
వేరుపోతే సంసారం చక్కబడుచుకోవచ్చరన్న ఆశతో పాటు సోమయ్య వ్యక్తిత్వం పైన అనుమానం కూడా ఉంది. ఆమె ఎటు తేల్చుకోలేకపోయింది. మరుసటి దినం పెద్దలను ఒక చోటకి చేర్చారు. ఈ ధైర్యం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. సాంబయ్యను సైతం భాగాలు పంచుకోవడం ఇష్టం లేదు సాంబయ్యకి. తండ్రి పోయిన దుఃఖంలో మునిగిన ఈ ఇంట్లో ఆయన సంకల్పానికి విరుద్ధమైన పనిని చేయటం అశుభమని సాంబయ్యకు స్ఫురిస్తూనే ఉంది. సోమయ్య తన పట్టు వదలలేదు. అందరి దగ్గర తన దీనావస్థను వెళ్లబూసుకుని సాంబయ్య చేసిన అన్యాయాలను ఏకరువు పెట్టుకుని ఇప్పుడే తేలిపోవాలన్నాడు. ఎలా జరగవలసిందో అలా జరుగుతుందనుకున్నాడు సాంబయ్య. అంగీకరించాడు. ఇద్దరు అన్నయ్యలు శ్రేయస్సు కోరే కోమలి మాత్రం చాలా బాధపడింది. తన ప్రయత్నం ఫలించినందుకు చింతించింది. ఇక ఇంటికి ఎలా రాగలదు, ఎన్ని వచ్చి ఎలా ఉండగలదు. శ్యామలకి భయం ఆందోళన హెచ్చాయి. సోమయ్య ధైర్యానికి సాహసానికి ఊళ్ళో జనం మెచ్చుకున్నారు. ఇన్నాళ్ళకి సోమయ్యకు సోమయ్యను సోమయ్య అనగలిగారు. ఎంత ఆస్తి నాశనం చేశాడు సాంబయ్య, ఎంత కష్టపడ్డావు అని సానుభూతి వెలిబుచ్చారు. మంచి పని చేశావు, మగతనం అంటే ఇది అన్నాడు రాగన్న. సాంబయ్య మీదనున్న కసికొత్తి సోమయ్యను ఆకాశానికి ఎత్తేశారు. ఘనకార్యం సాధించిన వాడికి మళ్ళీ పొంగిపోయాడు సోమయ్య. సాంబయ్యకి ఇటువంటి మాటలు ముళ్లతో పొడిచినట్టయ్యాయి. ఊరి వారిని చూసి అసహించుకునేవాడు తమ్ముడిని. అలా సంతోషానికి అమాయకత్వానికి తమ్ముడి అల్ప సంతోషానికి అమాయకత్వానికి దిగులు పడ్డాడు. కొంత పాతపడే వరకు సాంబయ్య ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోయాడు. భాగ పరిష్కారాలలో వచ్చిన ధనం ధాన్యం ఉన్నన్ని రోజులు కాలం ఎంతో హాయిగా గడిచింది. స్వేచ్ఛలో ఎంతో హాయి ఉన్నట్టు అనిపించింది సోమయ్యకు. పొలం కౌళ్లకు సాగించాడు. తన భాగానికి వచ్చిన గేదెను పోషించటం, దానికి కావలసిన గడ్డి కట్ర, పాలు పితకటం, మజ్జిగ చిలకటం అన్నీ శ్యామలే చూసుకునేది. ప్రమీలకి ఈ బాధలేమీ లేవు. పాలు పాలు కోడళ్ళు పనులన్నీ చూసేవారు. వంట పనులు తప్ప మరే పనులు లేవు. సంతానం కలిగిన తర్వాత ప్రమీల స్థానం ఆ ఇంట్లో హెచ్చింది. ఇది వరకు సాంబయ్య ప్రమీల మాటను ఇదివరకట్లాగా సాంబయ్య ప్రమీల మాటను తోసేయడం లేదు. తండ్రి పోయి కాపురాలు వేరు కాగానే సాంబయ్యకు అయిన వారెవరున్నారు, బాలు తర్వాత ప్రమీల, అందువల్ల ఆమెకు ఇంట్లో తగు స్థానం లభించింది. పనులు చేసుకునలేక విసుగు కలిగినప్పుడు గేదె నమ్మేస్తే ఈ బాధలని తప్పుతాయి కదా అనిపించేది శ్యామలకు. కానీ పిల్లలు పాలు పెరుక్కు మొహం వాచిపోతారని మానుకుంది. తనకింట్లో ఏ దిక్కు లేదు పిల్లలు తప్ప. పొద్దుస్తమానం పనితో సతమతమవుతున్న శ్యామలను చూసి జాలి వేసింది సోమయ్యకు. ఎందుకు ఇలా లేనిపోని పనులు నెత్తివేసుకుంటావు, గేదె నమ్మేస్తే పోదు అన్నాడు. అమ్మడు ఎంతసేపు, తోటి పిల్లల మాదిరి కడుపారా పాలు పెరుగులేక పిల్లలు అలవటిస్తారు. ఎంత అని కొంటాము, ఎన్ని పూటలని కొంటాము అంది. నీకు ఇష్టమై చేతనైతే మధ్య నాకెందుకు, మరి ఇష్ట ఇష్టాల కంటే పిల్లల బాగోగులు చూడాలి కదా. ఇష్టమైన కష్టమైనప్పటికీ సంసారాన్ని చక్కబెట్టుకోకపోతే ఎలా. పక్కనే ఉన్న అక్కయ్య పిల్లలు ముప్పూటల పాలు పెరుగు లాగిస్తూ ఉంటే తన పిల్లలను వాటికి దూరం చేయడం శ్యామలకు నచ్చలేదు. వేరు పోగానే ఎక్కడ లేని పోటీతత్వం వచ్చింది. వారికి ఏ విధంగా తీసిపోకూడదనే అభిమానం శ్యామలలో దినదినాభివృద్ధి చెందింది. ఆ పోటీ ఏ విధమైన ఈర్ష్యాశయులకు తావివ్వలేదు. కానీ ప్రమీల వాళ్లకు దేనిలోనూ తీసిపోకూడదనే కోరిక కలిగింది. వారిని చూడండి, ఎందులోనూ వారికి తీసిపోరాదు. మన పిల్లల్ని చదివించాలి, చదివించి పైకి తీసుకురావాలి అనేది అతను దొరికినప్పుడు తన కోరికలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేది. సోమయ్య సరే అనేవాడు. పనిపాటలు ఎక్కువైనందున శ్యామలలోని సౌకుమార్యం తగ్గింది. ఇద్దరు పిల్లలు కు తల్లి కావడం మూలాన ఒంటి మీద చర్మం నిగనిగలు తగ్గి ముడతలు పడి పచ్చని శరీరం నల్లబడింది. ముందే పలుచని మనిషి కావడం మూలన మరీ సన్ననైపోయింది. మిద్దెలపై ఉంచిన పూల మొక్కలను పోషించి కాపాడే శ్రద్ధ తగ్గిపోయింది. ఇంటి పనులతోనే సతమతమవుతున్నందువల్ల క్షణం తీరిక దొరికితే కూర్చోబుద్ధేస్తుంది. కానీ ఇతరత్రా బుద్ధి పనిచేయదు. ఇదివరకులాగా సోమయ్య తల వంచుకుని తిరగడం లేదు. ఘన విజయాన్ని సాధించిన వాడిలా ఉత్సాహంతో ధైర్యంతో తలెత్తుకు తిరుగుతున్నాడు. సాంబయ్య ఎదురు పెడితే నా ఘనితను మా గొప్పతనాన్ని రుచి చూసావుగా అన్నట్టు నడిచేవాడు. సాంబయ్య ఇదేమీ గమనించినట్టు వెళ్ళేవాడు. సోమయ్య తనకు ఊళ్ళో స్థానం విలువ హెచ్చినట్టుగా భావించసాగాడు. అది ఎంతవరకు నిజమో, ఎంతకాలం నిలుస్తుందో ఇప్పుడే అట్లా తెలుస్తుంది. నాగన్న పొగడ్తలకు మెప్పులకు పొంగిపోయి తన భూమిని సంగోడికిచ్చాడు. ప్రథమంలో తాను పొలంకెళ్ళేవాడు. నాగన్నన్ని సక్రమంగా నిర్వర్తించుకుని పోతుంటే నమ్మకం ఏర్పడింది. మొదటి సంవత్సరం కౌలు ప్రకారం పంచి ఇచ్చాడు నాగన్న. చంద్రం పెళ్లి పత్రికలు పంపుతూ తప్పక రావాల్సిందని కోరుతూ శ్యామల తండ్రి దగ్గరుండి ఉత్తరం వచ్చింది.
వేరుపోయిన తర్వాత బాధ్యతలు హెచ్చాయి. ఇంట్లో గేదె ఉంది, దరిదాపు కాదు చాలా దూరం వెళ్ళాలి, ఏం చేయాలో తోచలేదు. సోమయ్యని అడిగితే వీలు కాదన్నాడు, మరెప్పుడైనా వెళదామన్నాడు. ఇంట్లో పెద్దవాడి పెళ్లికి పోకపోతే ఏం బాగుంటుందో అనుకుంది. ఒంటరి సంసారం చేసేవారి ఇబ్బందులు ఇలాగే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు, పెళ్లికి వెళ్ళలేదు. 2వ సంవత్సరం పైరు పొలం మీద ఉన్నప్పుడు నాగన్న తన కూతురు వివాహం తలపెట్టాడు, సంబంధం కుదిరింది. చేతిలో డబ్బు లేదు, అప్పుల కోసం పోతే తాకట్టు కానీ పూడి కానీ కావాలన్నారు. సొంత ఇల్లు లేదు, సొంత పొలం లేదు, తాకట్టు ఏమి పెట్టగలడు? సోమయ్యని ప్రాధేయపడ్డాడు. మంచిగా అడిగాడు, బాబుగారు మీరివ్వనక్కర్లేదండి, నేనే రుణం తీర్చుకుంటాను, నా భాగం పంట మీకే కౌలుకిస్తాను, పూచీ ఉంటే చాలండి అని ప్రతిమలాడాడు. మొదట్లో సంకోచించిన నాగన్న మీద ఉన్న నమ్మకం కొద్ది పూచీ ఉండి డబ్బిప్పిచ్చాడు. పెళ్లి జరిగిపోయింది. సోమయ్యను గుర్చి నాగన్న ఊళ్ళో మంచి ప్రచారం చేశాడు. సోమయ్య అంతటి మంచివాడు, ఉదారుడు లేదన్నాడు. పేరుకు తన భాగానికి 50 ఎకరాల పొలం వచ్చింది, కానీ ఏం లాభం? అందులో ఎకరాకు మించి నీటిపారుదల లేదు. మిగిలిన పొలం మెట్ల పైరు పండే పొలం, జొన్న, పత్తి, కొర్ర, వేరుశనగలు పండుతాయి. నీళ్ల పారకంలోనూ ఎప్పుడో తప్ప వరి వేయరు, మిరప పంట ఎక్కువగా పండిస్తారు. వరి పండని సంవత్సరం బియ్యం కొనక తప్పదు. కొంత పొలం పొక్క గ్రామంలోనిది, ఈయన వాటాకొచ్చింది. ఈ ప్రాంత రైతులకు 100 ఎకరాలున్నా సంవత్సరం బత్తెం కూడా పండదు. అదునులో వర్షాలు రాక బొందులు పోవటం మిగులు జరుగుతుంది. రైతుల అశ్రద్ధ వల్ల కూడా పంటలు సరిగా పండవు. 5 ఏళ్లకు ఒక మారు చక్కని ఫలసాయం వస్తుంది, మిగిలిన ఏళ్లలో అర్థ పంటలే. ఇలా ఉంటే సంగోళకు గుత్తలకు ఇచ్చే యజమానుల సంగతి చెప్పనక్కరలేదు. నాగన్నకు అప్పు ఇప్పించిన విషయం శ్యామలకు చెప్పలేదు. చెప్పవలసిన అవసరం మగవారికి లేదని సోమయ్య అభిప్రాయం. 2వ సంవత్సరం పంటలు సరిగా పండలేదు. సంవత్సరం మధ్యలోనే తిండి గంజలు అయిపోయాయి. మార్గం ఆలోచించాడు, ఏమీ తోచలేదు. వెంకటశెట్టి దగ్గర అప్పు తెచ్చాడు. ఇల్లు సక్రమంగా జరిగిపోతున్నందువల్ల శ్యామలకు బయట విషయాలు పట్టించుకోలేదు. సోమయ్య ఆమెను చెవినా వేయలేదు. అప్పును కూడా మామూలుగా తేలేదు. 15 ఎకరాలు ఆయకం పెట్టాడు. 3వ సంవత్సరం కౌలు తీరిపోయింది. నాగన్న పొలం సాగు చేయలేనన్నాడు. కారణం పంటలు సరిగా పండకపోవటమే. పండిన కాస్తో కొస్తో అప్పుకు చెల్లిపోతున్నది. అందువల్ల సోమయ్య పొలం చేయడంలో నాగన్నకు జీవనం కష్టమైపోయింది. వేరే వారి పొలం తీసుకున్నాడు. సోమయ్య తన పొలం చేసి వేరే వారికి సాగుకి ఇచ్చాడు. తన పొలం సాగు ఎవరికిచ్చినా తన పూచీ పడి ఇప్పించిన బాకీ సరిగా కట్టుతాడో లేదోననే అనుమానం సోమయ్యకు. సంవత్సరం గడిచింది. బాకీదారు నాగన్నను హెచ్చరించి విసిగిపోయి సోమయ్యని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో శ్యామల పురిటింట్లో ఉంది. ప్రమీలే కాన్పు చేసింది. నాగన్నకు అప్పిచ్చిన రైతు ఇంటి మీదకి వచ్చాడు. వాయిదా వెళ్ళిపోతున్నది, పైకి ఇప్పిస్తారా లేదా నాగన్నను అడుగు అన్నాడు సోమయ్య. అడిగి అడిగి బేజారెత్తింది. వాడి మీద నమ్మకం ఉంటే మీ పూచీ ఎందుకు? ఏం చూసి వాడికి అప్పిస్తానని గట్టిగా అన్నాడు. నాగన్నను అడిగి చెప్తాను, కొద్ది కాలమాగన్నాడు. వాయిదా వెళ్ళిపోతూ ఉంటే ఆగేదెలా? చెల్లి వేయిస్తా. వడ్డీ పెరగటం తప్ప వాడిస్తాడని నాకు నమ్మకం లేదు. కాగితం మీకు ఇస్తాను, మీరేమైనా చేసుకోండి. నాకు డబ్బు మీరే ఇవ్వండి. వాడసలు పలికితేనా? మీ పిచ్చి కానీ ఆ రోజే చెప్పాలనుకుని ఊరికే ఉన్నాను. శుభకార్యం నేనే చెడగొట్టిన వాడిని అవుతానని. లేకుంటే వాడికి మీ పూచీ ఏమిటండి? ఎలాగైతే 1 మాసంలో పైకి ఇచ్చేయాలి, లేకుంటే చేయవలసిన పని చేస్తాను. ఇదంతా వెంటనే శ్యామలకు తల తిరిగిపోయింది. ఏమిటిదంతా? ఎందుకు ఇలా చేశాడు? ఒక్క మాట అయినా చెప్పలేదే, కనీసం ఆలోచించరైనా లేదే, ఎంత గుంభనంగా చేశాడు ఈ పని అనుకుంది. ఈ మాటలన్నీ విన్న ప్రమీల ముఖం చూడలేక తల దించుకుంది. కానీ మనసులోని బాధను నిలుచుకోలేకపోయింది. చూడక్కయ్యా, ఏం పని చేశాడో? దోవన పోయేసరి నిన్ను ఎత్తుకెక్కించుకున్నాడు. కళ్ళ నీరు కార్చింది. నువ్వెందుకు ఏడుస్తావు? ఇంతదానికే అంతగా ఎందుకు బాధపడతావు? అనవసరపు ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకోకు. ఒట్టి మనిషివైనా కాదు. మీ బావతో చెప్తాను, అన్నీ చూస్తారు అని ఓదార్చింది. లోపలికి వస్తున్న సోమయ్యని చూసి ప్రమీల వెళ్ళిపోయింది. ఎంతో మర్యాదగా గుట్టుగా బ్రతకాలనుకున్న తమకు నమ్మకద్రోహం చేశాడు నాగన్న. తను మోసపోయాడు. ప్రథమంలోనే అపజయం, అవమానం కలిగాయి. ఆలోచనలతో మనసు బరువెక్కింది. ఏమిటండి ఇదంతా? ఏముంది? అప్పులు, వాయిదాలు, పూచీలు అంటున్నారు, అవన్నీ నీకెందుకు? ఇంకెవరికి? ఇలా లేనిపోనివన్నీ నెత్తికి తెచ్చుకుంటూ ఉంటే ఊరికే ఉండాలా? ఇన్ని రోజులుగా ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే ఏం చేసేదానివి? ఏమీ చెయ్యలేను. నిజమే, అయినా మంచి చెడు ఆలోచించిన అవసరం లేదా? ఆలోచించడానికి ఏముంది? పొలం చేస్తున్న రైతు కదా అని అప్పిప్పించాను. పొలం చేసే రైతు అయినంత మాత్రాన వాడిని గురించి తెలుసుకో పని లేదా? పావుతో నేను ఆలోచించరాదా? మరెవరు నేను అడగరాదా? సాంబయ్య పేరెత్తే వరకు అతనికి మరింత కోపం వచ్చింది.
మొదటి నుంచి తన జీవితం నాశనం కావడానికి ఆయనే కారణం. ఆస్తినంతా సర్వనాశనం చేసి సర్వాధికారాలు తన చేతుల్లో ఉంచుకుని తనకు అనుభవం ఆలోచన లేకుండా చేశాడు. అయినా ఆయన పోగొట్టిన ఆస్తిలో ఇదే పాటి అనుకుని తృప్తిపడ్డాడు. అందరితోనూ ఏమాలోచించాలి, అందరు ఎవరండి, బావగారేగా, ఎవరి సంపాదన, ఎవరి సంసారం వారిదైనప్పుడు ఎవరో కాక ఆప్తులవుతారా, ఇవేం మాటలు చిత్రంగా మాట్లాడతారే, చిత్రమేముంది, ఉన్న సంగతే, అధిక ప్రసంగం మానుకుని ఊరికి ఎప్పాడుంటూ అని క్రుట్లురిమి చూస్తూ వెళ్ళిపోయాడు. ఈ మాత్రం మాటకు మాట బదులు చెప్పడం శ్యామలకి మొదటి అనుభవం. భర్తకు ఎదురు చెప్పి మనసు నొప్పించారని బాధపడింది. కానీ ఇలాంటివి తనకి ఎరుకలేకుండా చేస్తే చేసేదేముంది, ఆఖరికి ఉన్న 4 ఎకరాలు పోవాల్సిందే కదా, తర్వాత తమగతేం కావాలి. తప్పక ఇటువంటి వాటిలో జోక్యం కలిగించుకుని మళ్ళీ జరగకుండా చూడాలనుకున్నప్పుడు తను చేసిన పని మంచిదే అనిపించింది. బాధకు బదులు తృప్తి కూడా కలిగింది. ప్రమీల వెళ్ళి సాంబయ్యతో చెప్పింది. ఇదివరకే సాంబయ్యకి ఈ విషయం తెలుసు, కానీ తనేం చేయగలడు, కలిసి ఉన్న రోజులోనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాడు స్వతంత్రుడైన తర్వాత మాట పడతాడా, తటాలు నానరాని మాట అంటే మనసును నొప్పి కలిగించడం కన్నా జరిగేదేముంది, డబ్బివ్వకుండా చేయగలడా, లేదంటే 4 రోజులు ఆగమని చెప్పి చూడగలడు. ఎన్నేళ్ళొచ్చినా ఊళ్ళో విషయాలు తెలుసుకోలేకపోతే, మనుషుల తత్వాలు గ్రహించుకోలేకపోతే సంసారం ఎట్లా చేయగలడు, నాగన్నెంత, వాడి తాహతెంత, మాటలు మంచివైతే మనుషులు మంచివాళ్ళని నమ్మటమేనా, తెలివి లేని వారికి ఎంత చెప్పితే ఏం లాభం, చిన్నతనంలో 4 అక్షరాలైనా రాలేదంటే తెలివితేటలు ఏమున్నాయనుకోవాలి. అప్పిచ్చిన రైతును పిలిపించి మాట్లాడాడు. సాంబయ్య మాటలపై మరి 2 ఏళ్ళు గడువు ఒప్పుకున్నాడు. నాగనుడు పిలిపించి కాగితంపై చెల్లు వేయించాడు. మిమ్ము చూసి ఒప్పుకున్నాను, గడువు లోపల పైకం ఇప్పించేలా చూడండి అని సాంబయ్యను ఉద్దేశించి చెప్పాడు. సోమయ్యకి ఈ విషయం తెలిసింది. ఎక్కడ లేని కోపం వచ్చింది. పూచీ పడ్డది తాను, నాగన్ ఇవ్వకపోతే ఇవ్వవలసింది తాను. తనను ఒత్తిడి చేసిన రైతు సాంబయ్య చెప్తే వింటాడా. సోమయ్య నరాలలో నెత్తురుకు బదులు కోపాగ్ని జ్వాలలు ప్రవహించాయి. రైతులకు పొలం పండితేనే ధనం ధాన్యం అన్నీను, రైతులకి సంవత్సర జీతాలు భూమాత ఇస్తుంది, ఎక్కువ రావచ్చు రాకను పోవచ్చు, పంటలు లేని సంవత్సరం అప్పులు చేసి పొట్ట నింపుకోవాలి గచ్చింతరం లేదు, సేద్యం తప్పితే రైతుకు కడుపు నిండే వృత్తి మరొకటి లేదు, సొంత పొలం సొంత సేద్యం ఉంటేనే అంతకంత మటుకు, పొలం ఉండి సేద్యం లేకపోయినా సేద్యం ఉండి పొలం లేకపోయినా అర్థకడుపు మాత్రం నిండుతుంది, ఒకరి పొలంలో మరొకరు పండించి ఇద్దరూ పంచుకుంటే అర్థకడుపు కాక పూర్తి కడుపు నిండుతుందా, ఎక్కువ పొలం ఉంటే పర్వాలేదు. సోమయ్య పైసూత్రానికి బంధింపబడిన వాడే, పండిన పంటలో సగం తన భాగం వస్తుంది, అందులోనే గుడ్డ గుడుసు మందు మాకు అన్నీ జరుపుకోవాలి. ఏ క్షణాన వేరైపోయాడో కానీ సంసారం ఎంతో భారంగా ఉంది. పిల్లలు 3 అయ్యారు, అత్తగారింటి ఆశ లేదని పెళ్ళనాడే తెలిసింది. మొదటి 2-3 ఏళ్ళు అంతగా కష్టం అనిపించలేదు. అప్పు కూడా చేశాడు, ఇంతవరకు పైసా తీర్చలేదు, ఖర్చులు తగ్గవు. పదే పదే సాంబయ్యని తిట్టేవాడు, చచ్చిపోయిన నాన్ను దూషించేవాడు. చదువు చెప్పించినందుకు, మొదట్లోనే బాగా పరిష్కారం చేయనందుకు మూర్ఖులు గతాన్ని తలుచుకుని చింతిస్తారు, వివేకులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. సోమయ్యకు భవిష్యత్తుపై ఆశ పోయింది. పంటలు సరిగా పండవు, పండినవి చాలవు, పొలమా ఎక్కువగా లేదు, ఖర్చులు మామూలు, వేరే సంపాదన మార్గం లేదు, నిరుత్సాహం ఎక్కువైంది. వెంకటశెట్టి తన బాకీ తేల్చమంటున్నాడు, ఏం తేలుస్తాడు, నాగన్నగాడి బండ నెత్తిన ఉండనే ఉంది, తాకట్టులో ఉండే పొలం అమ్మేస్తే అనుకున్నాడు, బేరం పెట్టాడు, నేనే కొంటానన్నాడు వెంకటశెట్టి, ఇప్పుడే 4 లెక్క కూడా పైసలా చేయమంటున్నాడు నాగన్నకు అప్పిచ్చిన రైతు. ఈ కాగితం మీరే ఉంచుకోండి, ఇప్పుడు తప్పితే మరి మీ చేత కాదు, మీ అన్నను కూడా పిలిపిస్తాను, దాంతోపాటు ఇది తేల్చేయండి అన్నాడు. వీడి ముఖం వీడును, అన్నను పిలుచుకొస్తాడట, ఎందుకు, ఇవ్వాల్సింది నేను, మధ్యన ఆయన ఎందుకు, పొలం అమ్మేసి ఈ 2 బరువులు తీర్చుకుంటే తర్వాత సంగతి చూసుకోవచ్చు, అన్ని బాకీలు పోను, కొంచెమైనా మిగిలితే కొంత మెరుగవుతాయి పరిస్థితులు అనుకున్నాడు సోమయ్య. కానీ నీరు తన ఎదురుగా మాట్లాడేంత తేలిగ్గా సాంబయ్య దగ్గర మాట్లాడలేరని సోమయ్యకు తెలుసు. అయినప్పటికీ సాంబయ్య తన తగాదా త్రెంచడం ఇష్టం లేదు. రైతు సాంబయ్యను పిలుచుకుని వచ్చాడు. వెంకటశెట్టి అప్పు పోను, నాగన్న బాకీకి గాను అసలు మాత్రం ఇచ్చేటట్టు, వడ్డీ తీసివేసేటట్టు పంచాయతీ చేశాడు సాంబయ్య. వడ్డీ దగ్గర బేరం వచ్చింది కానీ పూచీ పట్ట నేరానికి ఈమాత్రం ఇచ్చినందుకు తృప్తి పడమని నచ్చ చెప్పాడు. అప్పులైతే తీరినాయి కానీ చేతికేమీ రాలేదు, కాలు కారిన పిల్లిలా అయిపోయాడు సోమయ్య. ఇంత త్వరలో ఇలా జరుగుతుందని శ్యామల భావించలేదు. సంసారం ఒడిదొడుకులు లేకుండా జరిగిందంటే ఇదన్నమాట. తనతో ఒక మాటైనా చెప్పిన పాపాన పోలేదు, తన దగ్గర ఇంతకు గుట్టు. ఆలోచిస్తే ఏనాడో చెప్పిన కోమలి మాటలు గుట్టుకు వచ్చాయి. ఇలా ఉంటే లాభం లేదు, మాటకు మాట ఏటుకు ఏటు, వదిలితేనే అన్నయ్యతో కాపురం చేయగలవు.
అన్నది జ్ఞాపకం వచ్చింది. అన్నతత్వం బాగా తెలిసిన చెల్లెలు కోమరి మొదటిసారిగా ఆఖరి వరకు గుర్తుంచుకునే మాట చెప్పింది. మరెవ్వరూ ఏమాత్రం చెప్పలేకపోయారు. నిజమే, తను ఇలా ఉంటే లాభం లేదు. ఆయన ప్రతిచర్యను గమనిస్తేనే కాని ఈ సంసారం గడిచి కట్టున పడదు. తన జీవితం ఎట్లా ఉన్నా తన కూతురు కోమలి, కృష్ణ, చిట్టిపాపాయి కొరకైనా ఇక ఇటువంటివి జరగకుండా చూడాలి. ప్రతి పని స్వయంగా చూసుకోవాలి, వీలైతే చెయ్యాలి. తరువాత చింతించి లాభం ఉండదు. ముందు జాగ్రత్త అవసరం. కృష్ణ చదువు, ఆడపిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇప్పుడే ఇన్ని అగచాట్లయితే వచ్చే రోజునెల్లాగా అనుకుంది. ఎవరో కుటుంబం నడుపుతుంటే లోపాలు కనిపిస్తాయి, కానీ అందులో సాధక బాధకాలు తెలియవు అని అవి యజమానికి మాత్రమే తెలుస్తాయి. ప్రసవ వేదన అనుభవించే వారికి తెలుస్తుంది, కానీ ఇతరులకు ఎలా అర్థమవుతుంది? సోమయ్య సాంబయ్యతో పోట్లాడుతుంటే అతను అన్నదంతా నిజమనిపించేది, కానీ సంసారాన్ని నడపడంలో ఉన్న ఇబ్బందులు తెలిసేవి కాదు. ఇప్పుడు అర్థమైంది. అన్నను తిట్టి సోమయ్య ఏం చేశాడు? భాగాలు పంచుకుని పొలం అమ్మకుండా సంసారం నెగ్గుకొచ్చాడా? సాంబయ్య ఆస్తి వ్యయం చేసిన మాట వాస్తవమే, కానీ అంత సంసారం జరపడంలో ఉన్న ఇక్కట్లు ఆలోచిస్తే సాంబయ్యను తన భర్త తిట్టడంలో అర్థం లేదు. వ్యక్తిత్వం ఉండి కూడా తన భర్తన వల్ల సంసారాన్ని కృంగతీసిన మనిషి సాంబయ్య, వ్యక్తిత్వం లేని అమాయకత్వంతో కాలం వెళ్లబుచ్చిన వాడు సోమయ్య. సాంబయ్య వంటి వారు చెడిపోయిన నలుగురిలో గౌరవం ఉంటుంది. వారికి భయపడతారు, వారి చర్యలకు కాదు, వారి సామర్థ్యాన్ని, వ్యక్తిత్వాన్ని చూసి. అవి లేనివాడు ఎంత మంచివాడైనా అందరికీ లోకువే. కొందరు మోసం చేస్తారు, కొందరు హేళన చేస్తారు, కొందరు అసమర్థుడు అంటారు. మనిషికి కావలసింది మంచితనమే కాదు, మంచితనంతో కూడిన వ్యక్తిత్వం. మంచి చెడ్డ తెలుసుకునే తెలివితేటలు, వివేకం అవసరం. గ్రుడ్డి నమ్మకం కాదు, గట్టిగా ఆలోచించి చేయడం కావలసింది. దుర్మార్గం, దుష్ప్రవర్తన ఉండి కూడా మనిషి ఏనాటికైనా బాగుపడగలడు, కానీ వ్యక్తిత్వం లోపించిన మనిషి ఎన్నటికైనా బాగుపడతాడంటే నమ్మడం కష్టమే. పురుషునికి స్త్రీ సహాయం ఎంతైనా అవసరం. సాంబయ్య ప్రమీల మాట లెక్క చెయ్యని మాట వాస్తవమే, కానీ పాలు మాట తీసేయడు. ఏమీ తెలియని తన భర్త ఏ విషయమైనా తనతో చెప్పడానికే సంకోచిస్తే మరెవరితో ఆలోచిస్తాడో అనుకుంది శ్యామల. భర్తతో సంప్రదించడం నామోషిగా భావిస్తాడు సోమయ్య. సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఒకటే అనుకుంటే రెండైనాయే అడిగింది. ఎన్నైతే మాత్రమే? ఇలాగైతే సంసారం బాగుపడ్డట్టే. ఏమైంది? ఏం కావాలి? ఇప్పటికి ఒకటి అమ్మేయడం అయింది, ఇక ఎన్ని అమ్మాలో? ఇదంతా చూస్తూ ఉంటే ఏమీ మిగిలేటట్టు లేదు. పిల్లల్ని అడుక్కు తినేటట్టుగా చేసేట్టున్నావు. ఏం చెయ్యమంటావు మరి? మీరేం చెయ్యనక్కరలేదు, ఊరికే ఉంటే చాలు. నువ్వు చెప్పినట్టు ఉండమంటావు, అంతేనా? ఇన్ని రోజులు అన్నకు లొంగి బ్రతికాడు, ఇక పెళ్ళానికి లొంగిపోయాడనిపించుకోమంటావా? అలా అని ఎవరన్నారు? లేనిపోరివన్నీ ఊహించుకుంటే సరిపోతుందా? నా కోసం చెప్పానా? పిల్లల యోగక్షేమం కొరకు చెప్పాను. అంటే పిల్లల కోసం నన్ను ఇతరులతో తలెత్తుకు తిరగవద్దంటావు? మీరు లేనిపోనివన్నీ ఊహించుకుని బాధపడకండి. ఉన్నదానితో సర్దుకుని బ్రతక్కపోతే ఈ అప్పులు కూడా ఎన్ని రోజులు వీలవుతుంది? పేదవారింట్లో పుట్టిన నాకు తెలుసు. మా పెళ్ళిళ్ళ కొరకు, అన్నయ్య చదువు కొరకు మా నాన్న పడ్డ బాధలు, మా అమ్మ అనుభవించిన వేదన నాకు తెలుసు. చిన్నప్పటి నుండి స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు పెరిగిన మీకేం తెలుసు? నాకేవీ తెలియదంటూనే మా అన్నయ్య నాన్న నన్ను అలా తయారు చేశారు. మిగిలిన పనిక నువ్వు పూర్తి చేస్తావు. నేననేదేముంది? ఇన్ని రోజులు గడిచాయి కదా, మీరేం చేశారు? మీకు నేను అడ్డొచ్చానా? ఇలాగే కొనసాగిస్తే గంజిరేళ్లకు ముఖం వార్చిపోతామని నా భయం. నువ్వు కూడా నన్ను పనికి బాలేవాడిని చేస్తున్నావా? చెయ్యి అంటూ వెళ్ళిపోయాడు. తనకు అడ్డు చెప్పిన వారిపై కోపగించటం, వారిని చేదరించుకోవడం మామూలే. తనకు నీతులు చెప్పేదాకా వచ్చినందుకు భార్య ప్రవర్తనను సహించలేకపోతున్నాడు. ఆవిడ మాటల్లో సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. భార్యకు తెలియకుండా తనేం చెయ్యకూడదట. ఎంతో గొప్పగా బ్రతకాలనుకున్న తనకు మొదట్లోనే పరిస్థితులు ఎదురు తిరిగాయి. ఎవరినైతే ఆశ్రయించక స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాడో ఆయనే వచ్చి అప్పుల పరిష్కారం చెయ్యవలసి వచ్చింది. ఇంతకన్నా తలవంపులు కావాలా? ఆ పొగరు పోతూ రైతు మాటబాటకు మీ అన్నయ్య, మీ అన్నయ్యను పిలుస్తానంటాడు. అన్న మీద ఉన్న గురి తన మీద లేదు వాడికి. ఆ శెట్టిగాడు వాడి కొంపంతా మునిగిపోతున్నట్టు ఒకటే తొందర. వీళ్ళ దగ్గర అప్పులు చేయకపోయినా బాగుండేది. ఉన్న పరువు కాస్త తీసేశారు. ఊళ్ళోనే కాదు, ఇంట్లో కూడా తన భార్య తనను శాసించటం, చేసిన తప్పుకు నలిగి చస్తుంటే పైన తన భార్య దండించటం. ఇంట్లో ఉంటేనే లేకపోతేనేమనుకున్నాడు. రాత్రి ఇంటికి రాలేదు సోమయ్య. శ్యామల భయపడ్డది, ప్రమీలతో చెప్పుకుని ఏడ్చింది. ఇదేమి కొత్త కాదులే శ్యామల, మంచి చెప్పినా ఆయనకు నచ్చదు. ఆయన కట్టు చెప్తే కోపం వస్తుంది.
చేసినట్లట్లా చేయనివ్వాలి, లేకుంటే పెంకితనం. మళ్ళీ మొదలుపెట్టాడన్నమాట. నేనేమీ అనలేదు, నా కోసం చెప్పానా? మా ఇరువురి కొరకు చెప్పాను, ఇద్దరికి కలిగిన పిల్లల కోసం చెప్పాను. దీనికే ఇంత అలక అంది శ్యామల. అనుకున్నప్పుడు అనుకుంది, కానీ కఠినంగా ఉండలేకపోయింది. స్త్రీ హృదయం కదా, మళ్ళీ తను తాను తిట్టుకుంది. ఎందుకన్నానా ఈ మాటలని అనుకుంది. ఆయన ఇష్టానుసారం పోనిచ్చి ఉంటే ఇంట్లోనే ఉండేవారేమో. సంసార శ్రేయస్సు కోసం చెప్పానే కానీ ఇందులో తప్పే ఉంది అనుకుంది. వేరుపోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. ముగ్గురు పిల్లలతోనూ ఒంటరిగా ఉండవలసి వచ్చింది. అయినా ఆయనది హృదయమేనా, ఇంతకాలం కాపురం చేసినా పిల్లలు కలిగినా తన మనస్సు హృదయం రవ్వంత కూడా తెలుసుకోలేదనుకుంది. పిల్లల దగ్గరికి లాక్కుని కుమిలి కుమిలి ఏడ్చింది. మరుసటి దినం ఇల్లు వదలడానికి ముఖం చెల్లలేదు. రాత్రులు తోడుగా ఈరును పడుకోమంది. సోమయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా అని పక్క వీధిలో ఉండే లక్ష్మమ్మ అడిగింది. ఊరికెళ్ళారు, ఏ ఊరు, ఏమో పని మీద వెళ్ళారు, ఏం పనప్పా అని ఆశ్చర్యాన్ని ప్రకటించింది. లక్ష్మమ్మ కావాలనే అడిగిందని శ్యామలకు తెలుసు. అడిగినప్పుడు శూలాలతో గుండెల్లో పొడిచినట్లయింది. సున్నితమైన పువ్వులాంటి తన స్వభావాన్ని ఎవరో పట్టి నలిపివేస్తున్నట్టుగా ఉంది. ఏమీ తెలియని దానిలా ఏం చెప్తుందోనని అడిగింది. అలా అడగడంలో కాస్తంత ఎత్తు పొడుపు ఉంది. తన భర్త అసమర్థతని తలెత్తి వేలెత్తి చూపించింది. ఏం పనబ్బా అని ఆశ్చర్యపోవడంలో ఆయనేం పని చేయగలడు అన్న ధ్వని ఇమిడి ఉంది. ఎదుటివారిని హేళన చేయడంలోనూ తక్కువగా చూడటంలోనూ కలిగే ఆనందాన్ని లక్ష్మమ్మ అనుభవించింది. తన ఆధిక్యాన్ని తెలియపరుచుకుంది. తన బాధల కన్నా ఎదుటివారి మాటలు భరించడం కష్టంగా ఉంది శ్యామలకు. ఆయనంటే ఉన్న చిలకడ తన మీదకి మళ్ళుతోంది. 15 రోజులకు తిరిగి వచ్చాడు. శ్యామలకు పలకరించాలనిపించలేదు. సోమయ్య పైన కోపం కూడా వచ్చింది. పరిస్థితులు కొంచెమేనా తెలుసుకోకుండా తన ఇష్టానుసారం వెళ్ళిపోతే ఆయన రాకతో పనే ఉంది. వచ్చిన వాడల్లా బిగువుగా బెట్టుగా వేగంగా తల తిప్పి చూడకుండా లోనికి వెళ్ళాడు. పలకరించకూడదనుకుంది కానీ ఉండలేకపోయింది. ఎలా పలకరించాలి అన్నదే ప్రశ్న. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని ప్రశ్నిస్తే మరీ రెచ్చిపోతాడు. ఆలోచించింది. నీళ్ళు ఏమైనా కావాలా అడిగింది. పలకలేదు. పాలు వెచ్చపెట్టాను తెచ్చేదా, ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. ఎవరి మీదండి కోపం, ఏం చేశానని చిరుకోపం వెళ్ళబుచ్చింది. నీకెందుకు అన్నట్లు అక్కడి నుంచి ప్రక్కకు పోయాడు. మిమ్మల్నేనండి పిలుస్తున్నది. మౌనం వీడలేదు. ఇక లాభం లేదనుకుని నీళ్ళు అక్కడే ఉంచి లోపలికి వెళ్ళిపోయింది. పాలు కాచింది. కోమలి, ఈ పాలు తీసుకుపో, నాన్నకివ్వు అని బిడ్డకిచ్చి పంపింది. నాన్న పాలు అక్కడ పెట్టు, గద్దించి పలికాడు. సోమయ్య దగ్గరగా పెట్టేసి అదోలా చూస్తూ వెళ్ళిపోయింది కోమలి. అమ్మా, నాన్న కసురుకుంటాడే, నువ్వే ఇచ్చి రావే, అక్కడ పెట్టావు కదా, తాగుతారులే అని కడవ చంకనేసుకుని నీళ్ళకెళ్ళిపోయింది. అమ్మ వెనకాలే కోమలి కూడా పోయింది. పోతూ పోతూ నాన్నకేసి చూస్తూ బెదురుతూ మరీ పోయింది. సోమయ్య శ్యామల వైఖరి చూసి మరీ రెచ్చిపోయాడు. అభిమానం తప్పిదం చేసిన మనస్తత్వం కృంగదీస్తుంటే స్వేచ్ఛగా నడుచుకోలేకపోయాడు. మనసు విప్పి మాట్లాడలేకపోయాడు. శ్యామల వేసే ప్రశ్నలు మరీ బాధించాయి. ఆ బాధను కప్పిపుచ్చుకోవటానికి మాట్లాడటం మానేస్తాడు, పెట్టు చూపిస్తాడు. తప్పును కప్పిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నమే మూర్ఖంగా తయారైంది. తను చేసిన పని సబబైంది కాదని సోమయ్య హృదయంలో ఏ మారుమూలో అనిపిస్తూ ఉంది. దాన్ని అంగీకరించడానికి స్వాభిమానం అడ్డువస్తోంది. అణిచివేశాడు ఆ భావాన్ని. శ్యామల కడవు తీసుకుని నీళ్లకు చక్కా వెళ్లేసరికి ఎంత చులకనైపోయాను అనుకున్నాడు. అక్కడే పెట్టు తాగుతాళ్లే అనే మాటల్లో ఎంత నిర్లక్ష్యం ఉంది. 1-2 సార్లు ప్రతిమలాడి ఇస్తుందనుకుంటే ఇంత చులకనా అని కోపం వచ్చింది. దేని చూసి ఇంత పొగరు, ఎవరిని చూసి ఇంత పిగువు, బయటే అనుకున్నాడు. అనుకున్నాను, ఇంట్లోనూ అదే గతి పట్టిందే అనుకున్నాడు. ఆ పిల్ల కోమలి కూడా ఏ భూతాన్నో చూసినట్టు బెదురుతూ పోయింది. నాన్న అన్న ప్రేమ లేదు, అమ్మ వెనకాలే వెళ్ళింది. అమ్మ నాన్నల కలతలు తెలియని బుజ్జిది ఉయ్యాల్లో కేకలేస్తూ ఆడుకుంటూ ఉంది. సమీపించిన సోమయ్యను చూసి కాళ్ళు చేతులు ఎగరవేసింది ఎత్తుకోమన్నట్టు. పెద్దదెవితే ఈ పిల్ల కూడా అమ్మ పక్షమవుతుందేమో అనుకుని ఎత్తుకోకుండా పోయాడు. అమ్మా అమ్మా అని లోపలికొచ్చిన కృష్ణ ఇన్ని రోజులు ఇంట్లోని నాన్నను చూసి గట్టిగా పిలవటం మానేసి మెల్లగా ఇల్లంతా కలి చూసి బయటికి వెళ్ళిపోయాడు. వాడినైనా దగ్గరికి తీసి అమ్మ లేదురా, నీళ్ళకుపోయిందని చెప్పలేకపోయాడు. నాన్న నాన్న అని దగ్గరికి రాలేదని కోపం వచ్చింది సోమయ్యకు. ఆకలితో కడుపు కాలిపోతూ ఉంది. ఎదురుగ్గా ఉన్న పాలు తాగాలా వద్దా, అభిమానం అడ్డొచ్చింది. తాగకపోతే దానికే తీసి పిల్లలకిస్తుంది. ప్రతిమలాడుతుందా ఏమన్నానా, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడనే జారి కూడా లేదు. ఎంత కాఠిన్యం, ఎందుకు ఇలా మారిపోయింది అనుకున్నాడు. ప్రయాణ శ్రమతో ఆకలి ఎక్కువగా ఉంది. త్రాగాలా వద్దా సంకోచిస్తూ పాల గ్లాసును సమీపించాడు. ఇంట్లో ఎవరూ లేరు, ఎవరేమైనా అనుకోని అనే ధైర్యం వచ్చింది. ఆకలి గోల పాలు త్రాగే వరకు విడవలేదు. త్రాగాడు. ఆకలి చల్లారింది కానీ శ్యామల పట్టుదల నెగ్గింది. తను లొంగిపోయాడనే భావం వచ్చి ఎందుకు తాగానా అనుకున్నాడు. మరీ చులకనైపోయానే అనుకున్నాడు. శ్యామల నీళ్ళ కడవతో లోపలికొస్తూ ఆ గ్లాస్ కడిగి తీసుకురామ్మా అంది కోమలను ఉద్దేశించి.
పరిగెత్తికెళ్ళి కడిగి తీసుకొచ్చింది కోమలి. ఆ పిల్లకేసి కొరకొరా చూశాడు సోమయ్య. తండ్రికేసి బెదురుగా చూస్తూ వెళ్ళింది కోమలి. వెళుతూ వెళుతూ గడప తగిలి కింద పడింది. బాగా శాస్తి జరిగిందనుకున్నాడు. తల్లి రాగానే కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చాడు నిర్భయంగా. తల్లి పిల్లలంతా ఒకటే, నేనే పరాయివాడిని అనుకున్నాడు. ఇలా లేనిపోనివన్నీ అనుకుంటూ లోపల మధురపడుతూ ఏవేవో పిచ్చి ఆలోచనలతో ఏకాంతంగా కూర్చున్నాడు. భార్య పైన పిల్లలపైన ఈర్షను కోపాన్ని పెంచుకున్నాడు. తన ప్రవర్తన, తన పనులు, తప్పులని తోచలేదు. శ్యామల ప్రవర్తనలో మార్పు, లోపాలు కనిపించాయి. దగ్గరికి తీస్తేనే పిల్లలు, కసురుకుంటే దగ్గరకు రానే రారు. జరిగింది మర్చిపోయి మసలుకుంటే అందరూ దగ్గరవాళ్లే. అర్థం లేని కోపంతో లేనిదాన్ని ఉన్నట్టుగా భావించి సీరియస్గా తీసుకుంటే పెళ్ళాం పిల్లలు కూడా పరాయివారే అవుతారు. పెళ్ళాం ప్రేమతో పలకరించినప్పుడు పలికి ఉంటే ఎంత బాగుండు. ఇప్పుడు అంతా పరాయివారిలా కనిపిస్తున్నారు సోమయ్యకు. రాత్రి భోజనాల దగ్గర వద్దు కావాలి అని కూడా అడగలేదు. సంఖ్యలతో భోజనం చేశారు. ఎదురుగా ఉన్నప్పటికీ శ్యామల నడగక నీళ్ళివ్వు, మజ్జిగ తీసుకురా కోమలి అని అడిగాడు. కానీ శ్యామలే అందించింది. ఇదేమి తత్వమో, వింతగా ఉంది. చెయ్యరాని తప్పు చేసి నట్టు, పలికితే పాపం చుట్టుకుపోతున్నట్టు చేస్తున్నాడు. భార్య అయినంత మాత్రాన ఓర్పు ఎంతవరకు అని ఉంటుంది అనుకుంది శ్యామల. ఓర్పు తగ్గితే అసహ్యం వేసి కోపం వచ్చి ఏవైనా కానీలే అనిపిస్తుంది. శ్యామలకు అలాగే అనిపించింది. ఈయనకెవరూ పిల్లనివ్వలేదు అమ్మగారు. చాలా రోజులు పిల్ల దొరక్క కోమలమ్మ పెళ్ళి ముందుగానే చేశారు అన్న ఈరు మాటలు జ్ఞప్తికి వచ్చాయి. మంచి చెడు విచారించక దరిద్ర భారం కొద్దీ నాన్న ఇక్కడిచ్చాడు కానీ తెలిసిన వారు ఈయనకి పిల్లని ఎలా ఇస్తారు అనుకుంది. తెలివితేటలు, ఆస్తిపాస్తులు చూస్తే తన పిల్లలకు పెళ్ళిళ్ళు కావని, వచ్చిన సంబంధం పోగొట్టకూడదని తండ్రి ఒప్పుకున్నాడు. తల్లిదండ్రుల అవస్థ చూడలేక శ్యామల అంగీకరించింది. పెళ్లి వస్త్రాలలోని సోమయ్య జ్ఞప్తికి వచ్చాడు. చిక్కని నలుపు, దృఢకాయం, చురుకుదనం లోపించిన ముఖం, అమాయకత తొడికిసలాడే వర్చస్సు ఉండేవి. అప్పటి బాహ్య స్వరూపానికి తగ్గ గుణం ఇప్పటికీ పోలేదు. రోజు రోజుకి వృద్ధి చెందుతూనే ఉంది. బాహ్యస్వరూపం అంతఃకరణకు చిహ్నం అనే మాట సోమయ్య ఏడల నూటికి నూరుపాళ్ళు నిజం. కొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో సోమయ్య అదృష్టవంతుడు. భార్య లక్ష్మిలాగా ఉందనేవారందరూ. ఆ లక్ష్మీదేవి ఎలా ఉంటుందో ఏమో, తన పుట్టింట్లోనూ లేదు, ఇక్కడా లేదు. అదృష్టం మాట వస్తే తన భర్త అదృష్టవంతుడే, కానీ తన దురదృష్టం తెలుస్తూనే ఉంది. ఒకరి అదృష్టం మరొకరికి దురదృష్టం అవుతుంది అనుకుంది శ్యామల. ఇరువురి మధ్య 15 రోజుల మాటలే లేవు. పిల్లల రాయబారాలు, కాల్వకు ఉత్తరము, కాల్వకి ఉత్తరం వైపు అన్ని మిరపతోటలే. తోటలు బాగా ఎదిగాయి. కొన్ని తోటలు నిండుగా పూచి నక్షత్రాలతో ప్రకాశించిన ఆకాశంలా అందంగా ఉన్నాయి. మరికొన్ని తోటలు నిండుగా పండి రక్తం కాలువలు కట్టి ప్రవహిస్తున్నట్టుగా ఉన్నాయి. మధ్య మధ్య బంతిపూలు తోటలకు వింతసోయగాలనిస్తున్నాయి. దూరంగా అక్కడో మంచే, ఇక్కడో మంచే ఉన్నాయి. తోటలలో జనం పనులు చేసుకుంటున్నారు. సోమయ్య తోటలో పండు కోయించాడు. మధ్య మధ్య బంతిపూలు తోటలకి వింతసోయగా నిస్తున్నాయి. దూరంగా అక్కడో మంచే, ఇక్కడో మంచే ఉన్నాయి. తోటలలో జనం పనులు చేసుకుంటున్నారు. సోమయ్య తోటలో పండు కోయించాడు. పండు కోసిన తర్వాత తోటకు నీరు పెడితే మరో 15-20 రోజులకు కాపు తిరిగి వస్తుంది. సోమయ్య రైతు నీళ్లు కట్టడానికి పొలానికి వెళ్ళారు. కాలువ కట్టంగా పలక వేసి చేలోకి నీళ్లు మళ్లించారు. సగానికి పైగా నీరు పారింది. పైచేల వాళ్ళు పొలాలు తడవగానే మడవలు తీసేశారు. కాలువలో నీళ్లు ఎక్కువయ్యాయి. ఎక్కువై గట్టు పొర్లి పారాయి. సోమయ్య కానీ రైతు కానీ ఇదేమీ గమనించలేదు. తమ తోటంతా పారగానే మడవ త్రెంచి ఇంటికి వచ్చేశారు. తమ తోటకు పక్కనే ఉన్న వేరుశనగ చేను 1/2 ఎకరానికి పైగా తడిసిపోయింది. తన చేను తడిసిన విషయం గమనించి సోమయ్య ఇంటి మీదకొచ్చాడు ఓ పొలం యజమాని. చేనంతా తడిసిపోయింది, ఈ చెమ్మతో చెట్లని చచ్చిపోతాయి, దానికి తగిన నష్టపరిహారం కట్టాలని గట్టిగా అడిగాడు. రైతు ఒక్కడే నీళ్లు పెట్టి ఉంటే సర్ది చెప్పే దానికి వీలుండేది, కానీ ఇద్దరం కలిసి వెళ్లారు. ఇద్దరూ మడవ వేసి నీళ్లు పారించుకొని తిరిగి వచ్చారు కనుక తప్పించుకునేందుకు వీలులేదు. పొరపాటు జరిగింది, ఇక మీదటి జాగ్రత్తగా ఉంటాము అన్నాడు. వినలేదు ఆ పొలం యజమాని. కాదు కూడదు, తప్పక నష్టపరిహారం ఇవ్వవలసిందేనని పట్టుబట్టాడు. పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళాడు సోమయ్యను. పంచాయతీ పెట్టాడు. పెద్ద మనుషులు మాట తీసేయలేకపోయాడు. వారు చెప్పినట్టు అంగీకరించాడు. పంటలు పూర్తిగా వచ్చిన తర్వాత మిగిలిన చేనుకు, తడిసిపోయిన చేనుకు పంటలో కలిగిన తేడా చూసుకుని తామాషాగా నష్టం కట్టి ఇచ్చేటట్టు తీర్పు చెప్పారు. గ్రామ పెద్దలు చెప్పినట్టు చేయకపోతే మరెప్పుడైనా తనకేమైనా నష్టం కలిగితే తన మాటలు వినేవారు ఉండరు. ఇష్టపూర్వకంగా చెడునే తలపెట్టవచ్చును. గ్రామంలో ఈ మాత్రం నీతి నిజాయితీ, పెద్దల ఎందుకు గౌరవం లేకపోతే కాపురం చేయటం కష్టం.
వచ్చిన ఫలసాయం సంసారానికే చాలదు, దానికి తోడు ఇదొక్కటి, ఎందరూ నీరు పారించుకోవటం లేదు. ఇలా ఎవరైనా అశ్రద్ధగా ఉంటున్నారా? పొలంలో కూలీ వారితో సరిగా వ్యవహరించడు, దండించే వారిని దండించాలి, మంచిగా మర్యాదగా వ్యవహరించే చోట మర్యాదగానే వ్యవహరించాలి. సోమర్లు, దొంగలు, ముచ్చులు అని లేనిపోని మాటలని వారితో పోట్లాడతాడు. వారు పనే చేయమని ఎదురు తిరుగుతారు. పంట కళ్ళాలలో ఉన్నప్పుడు ఇతరులు చెప్పుడు మాటలు విని రైతును అనుమానిస్తాడు. ధాన్యం దాచుకున్నారు, కొందరు సరుకు చూపలేదు, కొలతలు సరిగా లేవు అంటాడు. ఇలా నోటి తురుసుతనంతో అయ్యే పనులు కూడా కాకుండా చేసుకుంటాడు సోమయ్య. ఇవన్నీ చూస్తూ శ్యామలకు మతిపోయినట్లే ఏవి తోచేది కాదు. ఎంత మంచిగా ఉన్నా ప్రయోజనం కనపడలేదు, ఏ పనికి వెళ్ళినా అనర్థాలే. శ్యామలే స్వయంగా వెళ్ళడం మొదలుపెట్టింది. పిల్లల్ని ప్రమీల దగ్గర విడిచి వెళ్ళాలి. ప్రమీలకు ఇంటి పనులు తప్ప వేరే పనులేమీ ఉండవు. బాలు సంతానం చూసుకుంటారు పొలం పనులు. పిల్లల్ని పల్లెత్తు మాట అనదు. తన పిల్లలతో పాటు అన్నం పెట్టేది. కోనయ్య కనకాలతో కలిసి కోమలి కృష్ణ ఆడుకునేవారు. శ్యామల పిల్లలు వచ్చి ప్రమీల వద్ద ఉండటం బాలుకి సరిపోయేది కాదు, తెప్పి పొడుపు మాటలనేది. శ్యామలకి ఇవన్నీ తెలిసి చాలా బాధపడేది, కానీ గచ్చింతరం లేదు. కాలం వక్రించినప్పుడు బాధల్ని భరించటం, వేదనని దిగమింగడం కన్నా చేయగలిగిందేముంది? శ్యామలు స్వయంగా పనులు చేయడం మొదలు పెట్టగానే సోమయ్య బాధ్యతలను ఒక్కొక్కటిగానే విడిచేశాడు. అప్పుడున్న అనవసరపు పేజీలు తగ్గాయి, పనులు సక్రమంగా జరిగిపోయేవి. బాధ్యతలు వదిలించుకున్న తర్వాత సోమయ్యకు కాలక్షేపం కష్టమైంది. ఏమీ తోచేది కాదు. ఊరి బయట సత్రంలో పేకాట జోరుగా జరుగుతూ ఉంటుంది, అక్కడికెళ్ళి కూర్చునేవాడు. ఏడాది తిరిగేసరికి బాధ్యతలు, సంసార భారం సోమయ్య నుండి శ్యామలకు సంక్రమించాయి. గ్రామవాసులు శ్యామలలోని ప్రశాంతతకు గౌరవించడం నేర్చుకున్నారు. శ్యామలమ్మ నిలబడితే చాలు, పనులు జరిగిపోతాయి అనేవారు. శ్యామలలోని పట్టుదల, పనులలో నేర్పు, మాటల తీరు చూసి జనం ఆశ్చర్యపోయేవారు. సోమయ్యకి విలువ తగ్గిపోయింది. వేళకు భోజనం, తర్వాత పేకాట కొలవు, ఇవి సోమయ్య నిత్యకృత్యాలైపోయాయి. ఎంతైనా స్త్రీ రెక్కలు విరిగేలా కష్టం చేయగలదే, కానీ మగవారి మాదిరిగా వ్యవహారాలు చూడటం, డబ్బు అప్పు తేవడాలు వంటి విషయాల్లో ఎలా నిట్టుకురాగలదు? చేబదులు తేవాలన్నా, అప్పు పుచ్చుకోవాలన్నా ఎంతో కష్టంగా ఉండేది. సోమయ్య ఇల్లు అనేది ఉందని మర్చిపోయాడు. పెళ్ళాం పిల్లలు ఉన్నారనే స్పృహ రవ్వంత కూడా లేదు. హృదయం రాయి అయిపోయింది. ఏం చేయాలో తోచక ప్రమీలతో చెప్పుకొని ఏడ్చేది. ఎవరున్నారు కనుక చెప్పుకోవటానికి? శ్యామల కళ్ళనీరు చూసి సానుభూతి చూపించేది ప్రమీల. మీ బావను అడిగి డబ్బిప్పిస్తాను, ఉన్నప్పుడు ఇద్దూ గాని, అనవసరంగా బాధపడకు శ్యామల అని ఓదార్చేది. ప్రమీల ఇచ్చే డబ్బుతో సంసారం గడుపుకునేది, అభిమానం కృంగతీస్తోంది. అడిగి పుచ్చుకోవాలంటే అయిష్టం, ముఖం చెల్లదు. కానీ సంసారం గడవదు, అడక్క తప్పడం లేదు. పంటలు పండి వస్తేనే ఇల్లు గడిచేది, వేరే ఆదాయం లేదు. సంవత్సరం పొడుగునా అప్పు తెచ్చుకోవడమే కానీ తిరిగి ఇవ్వడం లేదు. ఇతరులతో సరిసమానంగా గౌరవంగా బ్రతకాలనుకున్న శ్యామలకు అంతా తన మీద వేసుకుని సంసారం నడపటం ఎంతో బాధ కలిగించింది. విభాగాలైన వెంటనే అక్కయ్య గారి కంటే మిన్నగా బ్రతకాలనుకున్న తన కోరిక తలతీసినట్లయింది. మిన్నగా సరిసమానంగా కాకపోయినా కనీసం స్వతంత్రంగానైనా కాలం గడపలేకపోతున్నందుకు బాధ. పైగా వారి దగ్గరే అప్పు తీసుకోవలసి వచ్చింది, వారి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడవలసి వచ్చింది. మరెవరైనా అయితే పరిస్థితులు ఎలా ఉండేవో, కానీ ప్రమీల విషయంలో ఏమీ అనటానికి నోరాడదు శ్యామలకు. కేవలం తన కోసమే దేవుడు ఆమెలో మంచితనం నిక్షిప్తం చేశాడేమో అనుకుంది. ఇప్పటి పరిస్థితుల్లో అక్కయ్య సహకారమే లేకపోతే తమ గతి ఏమై ఉండేదో. బావుకు ఎదురుగా నిలబడి తను ధైర్యంగా అడగగలదా? పాగ పరిష్కారాలైన తర్వాత ఎవరికి ఎవరు? ప్రమీల స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే తమ పని ఏమయ్యేది? సాయం చేస్తుంటే అడ్డు పెట్టేవారున్నారు, కానీ సాయం చేసేవారు అరుదు. సాయం చేసినా వారి హృదయాల్లో ఏమూలో స్వార్థం వేచి ఉంటుంది అదను కోసం. ప్రమీల అంటే ఎంత చనువో, సాంబయ్య అంటే అంత భయం శ్యామలకు. ఆయన ఎదురుగా వెళ్ళలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖం చూపెట్టడం మరీ కష్టమనిపిస్తోంది. ప్రమీల ద్వారానే కావలసిన పైకం పుచ్చుకునేది. అయితే పదే పదే వారిని అడగవలసి వచ్చినందుకు సోమయ్యను నిలసేది. చేతకాని వారు పెళ్ళెందుకు చేసుకున్నారు, పిల్లల్ని ఎందుకు కన్నారని విక్రోషంతో అడిగేది. ఈ మాటలకు బదులు చెప్పలేక అన్నకు అన్నను నాన్నను తిట్టడం మొదలుపెట్టాడు. జరిగిపోయిన వాటిని ఎందుకలా పదే పదే వల్లిస్తారు? జరగవలసినది ఆలోచించాలి, కానీ వాళ్ళని వీళ్ళని అంటే ఏం లాభం? మనలాగే భాగం పంచుకుని గుట్టుగా మట్టుగా వాళ్ళెలా బ్రతుకుతున్నారు చూడండి. మీకు పెళ్ళాం పిల్లలక్కర్లేదు, ఏం చేయమంటావు? అందరిలాగే ఉండాలని నాకు ఉంది, కానీ నా కర్మ, నన్నేం చేయమంటావు? కర్మ అనుకుంటే సరిపోతుందా? నేనే పని చేసినా నచ్చుతాయే, చేయకపోతే చేయలేనంటావు అన్నాడు. ఏదో చేశానంటే చేశానని చేస్తే సరిపోతుందా? సరిగా చేయాలనే చేస్తాను, మీకు నచ్చకపోతే నేనేం చేయను, విసుగు వ్యక్తం చేశాడు. నచ్చేట్టు చేయాలి, అదేదో చేతకాకి కదా నా బ్రతికిన తగలబడింది, ప్రయత్నించాలి. ఏం ప్రయత్నమో, కుక్కతోకను బద్దలతో కడితే తిన్ననవుతుందా?
పద్దలు తీస్తే మళ్ళీ వంకరేగా. అంటే మీరు మారన్నమాట. మారాలనుకుంటే మార్పు వస్తే కదా. ఈ ఘటం పడి పోతేనే మార్పు. మితిమించితే మళ్ళీ ఏ ఆఘాయత్యం చేస్తాడనే భయంతో ఊరుకుంది. సాంబయ్య శ్యామల ధైర్యస్థైర్యాలకు ఆశ్చర్యపోయేవాడు. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, తన తమ్ముడి లాంటి పెంకి మనిషిలో మూర్ఖుడితో సంసారం ఈదుతోందంటే ఏమనుకోవాలి. ఏం తింటుందో ఏం చేస్తుందో మరో కంటికి తెలియకుండా కాలం వెళ్ళబిచ్చుతోంది. ఊళ్ళో నలుగురు మెచ్చుకుంటున్నారు. సాంబయ్యకు శ్యామలను తలుచుకుంటే హృదయం పొంగిపోయేది. తమ్ముడి అదృష్టానికి ఇటువంటి భార్య లభించినందుకు దేవుణ్ణి, ఆయన సృష్టి తీరును మెచ్చుకునేవాడు. సంసార శకటానికి గాడెత్తుల్లాంటి ఆలుమగలలో ఎవరో ఒకరిని తెలివిమంతులుగా సమర్థులుగా కూర్చటంలో ఉంది దేవుడి గొప్పతనం. కొందరు దేవుణ్ణి దూషిస్తారు ఇటువంటి విడ్డూరాలకు గాని, సృష్టిని యావత్తు ఆ మిశ్రమ సూత్రంపైనే నడుపుతున్నాడు. ఏ సంసారం చూసినా ఏవో ఒడుదుడుకులు, హెచ్చుతగ్గులు. చాటుమాటుగా అప్పు అడిగి తీసుకోవటం ఎందుకమ్మా, కావలసినప్పుడు నిర్భయంగా అడిగి తీసుకో, పంటలు వచ్చినప్పుడు తీర్చుకుందో గాని అన్నాడు శ్యామలతో సాంబయ్య ఒకరోజు. సాంబయ్య మాటలతో బాధ సంతోషం రెండూ కలిగాయి. వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వచ్చినందుకు బాధ, వారు సాయం చేస్తున్నందుకు సంతోషం. సాంబయ్యకు కోనయ్య కనకం ఇద్దరే పిల్లలు. వారిని గారాభంగా పెంచుతున్నాడు. కోనయ్య చదవగలిగినంత వరకు చదివించాలని సాంబయ్య ఆశయం. పల్లెల్లో పిల్లలు గాడిదలకు మళ్ళీ కాలువ వెంట కళ్ళాల వెంట తిరిగి పాడవుతారు. పైకి వచ్చే అవకాశాలు తక్కువ. తన జీవితం ఎలాగూ ఈ ఊళ్ళో గడుస్తున్నది. తన కుమారుడు తనలా ఇక్కడ ఉండి పాడవకూడదని సాంబయ్య సంకల్పించాడు. తన ఆస్తినంతా వ్యయపరిచేలా చదివించాలని పట్టుదల. వెంటనే దగ్గరలో ఉండే పట్టణం తీసుకెళ్లి స్కూల్లో చేర్చాడు. భోజనం హోటల్లో ఏర్పాటు చేసి ఉండటానికి తెలిసిన వాడింట్లో అప్పగించాడు. అబ్బాయిని ఒక కంట కనిపెట్టమని ఇంటి వారికి చెప్పాడు. మీ అమ్మమే నీ మీద బెంగ పెట్టుకుంటుంది, జాబులు రాస్తూ ఉండు, కావలిస్తే పైకం పంపుతానని చెప్పి వచ్చాడు. ఒక్కొక్క విషయం ఒక్కొక్క రంపపు కోతగా శ్యామల హృదయాన్ని కోసివేస్తోంది. ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాదైనా కృష్ణను చదువుకు పంపించాలి, వాడి గతి ఏమిటో. తండ్రికి పిల్లలు కానీ అచ్చట ముచ్చటలు కానీ చదువు సంధ్య కానీ ఏదీ పట్టలేదు. ఏవైనా అంటే ఇంట్లో పోట్లాట, బయటికి పోతే పేకాట, అశ్రద్ధ చేస్తే కృష్ణతోలోనూ తండ్రి పొలుకులు వస్తాయేమోనని భయం. ఇప్పటికే భర్తతో వేగలేకుండా ఉంది. ఇక కృష్ణ కూడా చదువులేక చెడిపోతే తను ఎవరికోసం బ్రతకాలి? తను పడుతున్న బాధలన్నీ ఎందుకు? కేవలం తను బ్రతకటానికా? కృష్ణ చదవాలి, ఎలాగైనా విద్యావంతుడు కావాలి అని నిశ్చయించుకుంది. కానీ ఎలాగా అనుకున్నంత తేలిక? సంవత్సరానికి 500 కావాలి. తిండి తీర్థాలకే నానా అవస్థలు పడుతుంటే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో సామెత చెప్పినట్లు కాస్తో కుస్తో సాయం చేస్తున్న అక్కయ్య బావలకు ఈ సహాయం కూడా చేయమని ఎట్లా అడిగేది? వారి సంసారం వేరు, తమ సంసారం వేరు. ఊరికే పెట్టే అమ్మను నీ భర్తతో పాటే పెట్టమన్నట్టు ప్రతీదీ వారిని అడగటం ఎట్లా? వారి వరకు ఎందుకు? తమకి ఆమాత్రం ఇంగిత జ్ఞానం ఉండనక్కర్లేదా? వారి సంసారం చక్కగానే నడుస్తోంది. అన్ని విషయాలు స్వయంగా చూసుకుంటాడు సాంబయ్య. అందరికంటే మెరుగ్గా పొలాలు పండించి పంటని ఇంటికి చేరుస్తారు బాబు కొడుకులు. తమకు చిన్నప్పుడు చేసిన సహాయం తలుచుకుని అభిమానం గౌరవం కలిగి అన్ని విషయాల్లోనూ ఆదుకుంటారు వారు. పైగా కాస్త కూస్తో ఆస్తి కూడా సొమ్ముల రూపంగా వారికి చేరవేశాడు. బాబు పేరు మీదుగా కొంత పొలం, కొన్ని సొత్తులు ఉన్నాయి. ఆమె పొలం తాలూకు పంట సాంబయ్యకే వస్తుంది. బాబు సంతానం కాయకష్టం చేసుకుని కడుపు నింపుకుంటున్నారు. సాంబయ్యకి ఇదివరకటి కంటే బాధ్యతలు తగ్గాయి. నలుగురికి అతనంటే గౌరవం, వ్యక్తిత్వం ఉన్న మనిషి. వారి సంసారానికి తమ సంసారానికి ఎంత తేడా? ఏమైతేనే కృష్ణ చదువును గురించి ఆలోచించింది. ఆఖరికి ఒక చక్కటి ఆలోచన తట్టింది. తండ్రికి ఉత్తరం రాసింది ఉన్న విషయం తెలుపుతూ. ఈ ఊళ్ళో ఉంటే కృష్ణ బాగుపడే మార్గం లేదు, ఎలాగైనా 4 అక్షరాలు నేర్పాలి. ఇక్కడే చదివిస్తామంటే స్కూళ్ళు లేవు, దగ్గరగా ఉండే పంటడం పంపుదామంటే ఆర్థిక స్తోమత లేదు. తప్పక తండ్రిగా నువ్వు నాకు ఈ సహాయం చెయ్యాలి, దేవుడు అనుకూలిస్తే మీ రుణం తీర్చుకుంటారని ప్రాధేయపడుతూ రాసింది. తండ్రి అంగీకారం తెలుపుతూ ఉత్తరం రాశాడు. స్వామికి ఈ విషయం చెప్పింది. కృష్ణ తన పుట్టింట్లో వదిలి రమ్మని ప్రయాణం చేసింది. ఖర్చులకు పైకం కావాలి, మళ్ళీ సాంబయ్యనే అడగవలసి వచ్చింది. ఉన్న విషయం ఆయనతో చెప్పింది. ఇంతహీనంగా తన పరిస్థితి దిగజారినందుకు కళ్ళంట నీరు కార్చింది. తన దీనస్థితికి పదే పదే సహాయం వర్తిస్తున్నందుకు సాంబయ్య తన గురించి ఏమనుకుంటున్నాడో, విసుక్కుంటున్నాడా అనుకుంది. ఏమిటి శని అని ఆలోచిస్తున్నాడా? ఎంత మానుకుందామన్నా సాంబయ్యకు సహాయం అర్థించటం మానలేకపోతున్నది. వారేమనుకుంటారో అనుకుంటే కార్యం నెరవేరేదెలా? ఎవరేమనుకున్నా నోరు విప్పి అడగవలసిందే. బదులు ఎలా ఉంటుందో ముందే ఎలా తెలుస్తుంది?
ఏమనుకున్నాడో కానీ సాంబయ్య పైకేవీ అనలేదు. డబ్బిచ్చాడు. మంచి రోజు చూసుకుని సోమయ్య ప్రయాణమై వెళ్ళి మామగారింట్లో కృష్ణని వదిలి వచ్చాడు. కృష్ణ ఎట్లా ఉన్నాడండి, ఏడవలేదు కదా, నేను వచ్చేటప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడు, అనునయంగా మామగారి దగ్గరికి తీసుకున్నారు. సెలవుల్లో రావచ్చు, ధైర్యంగా ఉండమని చెప్పారా? ఎందుకు చెప్పలేదు? నేనే కాదు మీ వాళ్ళంతా చెప్పారు, నీకే కాదు మాకు కూడా దయాజాలి ఉన్నాయిలే. అది కాదండి, వాడి సంగతి మీకేం తెలుసు. అవును, నీ ఒక్కదానికే తెలుసు. ఈ మాటకేం కానీ వారి ఖర్చులకు కానీ ఎవరికీ తెలియకుండా 10 రూపాయలైనా ఇచ్చారా? పోయేటప్పుడు చెప్పటమే మర్చిపోయాను. పెంగ పట్టుకున్నప్పుడు అట్టే కసురుకోక నయంగా మందలించమని చెప్పలా అమ్మకు నాన్నకు? అవన్నీ నాకు తెలియవు, నువ్వే పోయి రాలేకపోయావా? మీకెంతకంటే ఏం తెలుసు. వాడు మాట పడడండి, ఎవరైనా ఏవైనా అంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. ఇప్పటి వరకు మనల్ని విడిచి ఉండలేదు కూడాను. వాడికంటే ముందుగా నువ్వే ఏడుస్తున్నట్టుంది అంటూ వెళ్ళిపోయాడు సోమయ్య. శ్యామల ప్రాణమంతా కష్టం మీద కృష్ణ మీద ఉంది. ఎలా ఉంటాడో, ఎక్కడ పడుకుంటాడో, కోపం ఎక్కువ, ఎవరితో నేను కొట్లాడి నెత్తి మీదకు తెచ్చుకుంటాడేమో అని భయపడింది. తన కడుపు తీపి కోసం ఆలోచిస్తే చదువు వచ్చేదెలా, ఇదంతా వాడి కోసం, వాడి భవిష్యత్తు కోసం కదా అని ఊరట పొందింది. కొన్ని రోజులు అన్నం తింటున్నప్పుడు, పిల్లలకు నీళ్లు పోసేటప్పుడు, పడుకున్నప్పుడు తను జ్ఞాపకానికి వచ్చేవాడు. తర్వాత క్రమేపీ అలవాటు పడింది. 10 రోజుల తర్వాత తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. స్కూల్లో చేర్పించాను, సంతోషంగా ఆడుకుంటున్నాడు, ఏ దిగులు పెట్టుకోవద్దు అంటూ. మనసు కుదురుపడింది శ్యామలకు. కృష్ణ చదివి పైకి రావాలని కొండంత ఆశ పెట్టుకుంది శ్యామల. ఆడపిల్లలు చదివినా చదవకపోయినా పర్వాలేదనుకుంది. పెరిగి పెద్దవాడయ్యే వరకు కృష్ణకు ఈ సంసార బాధలు, ఇబ్బందులు తెలియకూడదని ఆమె సంకల్పం. అభివృద్ధికి రావాల్సిన పిల్లల్ని బాధలు కృంగతీస్తాయి. ఇక్కడున్నప్పుడు వాళ్ళ నాన్న విషయం, ఇంటి పరిస్థితులు కొద్దిగా అర్థం చేసుకుంటూ ఉండేవాడు. అవన్నీ మర్చిపోయి చదువుపైనే ధ్యాస నిలిపేలా చెయ్యాలని శ్యామల తలచేది. పండిన పంటలన్నీ అమ్మి వచ్చిన పైకం సాంబయ్యకిచ్చేది శ్యామల. అప్పులు పోను కొద్దో గొప్పో మిగిలేది, అయినా మళ్ళీ అప్పు తెచ్చుకోక తప్పలేదు. ప్రమీల మంచితనం కొద్దీ ఈమాత్రమేనా తను బ్రతకగలుగుతోంది. సాంబయ్య కొడుకు కోనయ్య సెలవుల్లో వచ్చి వెళ్ళేటప్పుడు చాలా స్వతంత్రంగా తండ్రిని అడిగి డబ్బులు తీసుకెళ్ళాడు. కావలసినంత మరీ అడిగి తీసుకుపోతాడు. ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత పంపుతానంటే, లేదు నాన్న, హోటల్కి ఇవ్వాలి, పుస్తకాలు కావాలి, గుడ్డలు కుట్టించుకోవాలి, పై ఖర్చులు కావాలి, ఇంకా 50 రూపాయలు అయితే కానీ చాలదు అని పట్టుబట్టి తీసుకెళ్తాడు. శ్యామలకి ఇదంతా చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉండేది. ఈ స్వేచ్ఛ తన కృష్ణకు ఏది, నోరు విప్పి తండ్రిని అడిగే స్వతంత్రం ఏది? సెలవులకి ఇంటికి వస్తే అమ్మతో చెప్పుకునేవాడు. శ్యామల ప్రమీలతో అనాలి, ఆమె తన భర్తతో అనాలి, తర్వాత వారి దయానుసారం సహాయం లభిస్తుంది. ఇచ్చిన దాంట్లో కొద్దిగా ఇంటి ఖర్చులకు ఉంచుకుని మిగిలినది పైకం ఇచ్చి పంపేది. ఎదుగుతున్న మనసు కనుక పరిస్థితులను అర్థం చేసుకునేవాడు. హృదయం గాయపడి మానిపోతే తప్ప ఎవరికైనా మంచి గుణం అవ్వదు. కృష్ణ హృదయం కాస్త కూస్తో ఇంటి పరిస్థితుల వల్ల గాయపడి ఉండాలి, లేకుంటే ఇంత ఓర్పు ఉండదు. ఒకే వంశంలో ఒకే ఇంట్లో పెరిగి కలిసి ఆడుకున్న పిల్లలకు వేరుపోయిన కొద్ది కాలంలోనే ఎంత తేడా! తమకు లేనంత మాత్రాన ఉన్నవారు అనుభవించటం మానుకుంటారా? ఉన్నవారి సౌఖ్యాలు చూడగలిగిన ఓర్పు వృద్ధి చేసుకోవాలి. బాధపడితే వచ్చేదేముంది? తనకు లేని వస్తువులు ఇతరులకు ఉన్నప్పుడు, తమకు అందుబాటులో లేని సుఖాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు, తమలో లోపించిన గుణం ఇతరుల్లో ఉన్నప్పుడు, తమకు లేని ఆనందం ఇతరుల్లో కనిపించినప్పుడు అసూయ కలుగుతుంది. కొందరిలో అసూయే వృద్ధి చెందుతుంది, కొందరిలో అసూయే కాక సహనం వృద్ధి చెందుతుంది. శ్యామల హృదయంలో సహనమే వృద్ధి చెందింది, అసూయ చోటు చేసుకోలేదు. సంపాదించి సంసారం నడిపే మగవారు లేని సంసారాలలో స్త్రీల స్థితిగతులు ఇలాగే ఉంటాయి. ఉన్నవారు లేనివారి స్థితిని చూసి అదోలా భావిస్తారు. మామగారు చనిపోయిన తర్వాత కోమలిని పిలుచుకురాలేదు. వెళ్ళి పిలుచుకురాకూడదా అండి అని ప్రమీల సాంబయ్యతో అంది. అవును, పిలుచుకురావాలి, ఏమనుకుంటుందో ఏమో. ఆ ఏమనుకుంటుంది, తండ్రి పోయిన తర్వాత ఆదరించే దిక్కు లేదు, అన్నగారికి అవసరం ఉండదు, వదిన గారికి ఇష్టం ఉండదు అని మా నెత్తిని రుద్దుతుంది. కోమలి అట్లాంటిది కాదు, కోమలి కాకపోతే ప్రపంచం ఊరుకుంటుందా? ఆమెను వెనకేసుకొచ్చి నలుగురు అంటారు అంది. సాంబయ్య వెంటనే పోయి కోమలిని పిలుచుకు వచ్చాడు. చాలా రోజులు అయిపోయినందువల్ల కోమలి భర్త అడ్డు చెప్పలేదు. ఇదివరకు పుట్టింటికి వస్తే కోమలికి తృప్తిగా ఉండేది, ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టేసరికి ఎంతో బాధ కలిగింది. ఒక్కటిగా ఉన్న సంసారం 2 ముక్కలయింది. ఒక వాకిలికి బదులు 2 వాకిళ్ళయ్యాయి. అరగా మధ్యన గోడ లేచింది. ఇక్కడి వారక్కడికి, అక్కడి వారిక్కడికి కనిపించరు. వారి మాటలు వినిపించవు.
పరాయి వారింటికి పోయినట్టుగా పోయింది. వచ్చిన రోజునే శ్యామలను పలకరించింది. చాలా నీరసంగా కనిపించింది. కోమరుడు చూడగానే నోట మాట రాలేదు. హృదయం అడుగున దాగి ఉన్న భావాలు తలెత్తి పాత స్మృతులను మేల్కొలిపి ఏవేవో ఆలోచనలు వచ్చి కంటనీరు పెట్టింది. ఏడుపును అణుచుకుంటూ గంభీరంగా పలకరించింది శ్యామల. ఎప్పుడొచ్చా వదినా? మధ్యాహ్నం. అన్నయ్య బాగున్నాడా? అంతా బాగున్నావు. చిన్నన్నయ్య లేడా? బయటికి వెళ్ళాడు. చాలా తగ్గిపోయా వదినా? ఈ మాటకి ఏం చెప్పాలో తోచలేదు. కోడలి పిల్ల పెళ్లికెదిగిందే, సంబంధాలు వెతకాలే. అవును అంది శ్యామల. పో అత్తయ్య అని తలదించుకుంది కోడలి పిల్ల. నా కొడుకైనా లేడు, ఉంటే నా కొడుకే చేసుకునేవాడిని. దాన్ని కోడలి పిల్ల ఆట కట్టించేదాన్ని అంది హాస్యానికి. నీకు కొడుకుంటే నేను చేసుకోవద్దా అంది మేనకోడలు. ఉంటే ఇలా అంటావా? భావను గుర్చి గుచ్చిగుచ్చి అడిగి ఉందువు. ఇలా కబులు చెప్పి సాంబయ్య ఇంటికి వెళ్ళిపోయింది. ఇదివరకు ఎవరు పిలిచినా ఒకే ఇంటికి వచ్చేది. ఇప్పుడు రెండు పుట్టిళ్ళు అయినట్టుగా ఉంది. ఏ అన్నయ్య పిలిచికొస్తే ఆ అన్నయ్యకే గొప్ప తగ్గుతుంది. తాను అనుకోకపోయినా ఇరుగు పొరుగు వారు అడుగుతారు ఎవరింటికి వచ్చావని. ఇద్దరు తనకు ఒక్కటైనా మనసులో ఏదో అరకట్టినట్టు అనిపిస్తోంది. ప్రమీలక్కయ్య చేసిన కరికార్యం తను చెయ్యలేకపోయాననుకుంది శ్యామల. ఆ ఇంటికి ఎంతలో పోలిక. శక్తి సామర్థ్యాలు గల పురుషుని యాజమాన్యం క్రింద ఆ ఇల్లు వర్తిల్లుతోంది. ఇక్కడ ఇంటిని పట్టించుకోని పురుషుడు, స్త్రీపై పడిన సంసారం ఇది. పోటీ పెట్టుకుంటే నెగ్గగలదా? సోమయ్య రాగానే కోమలి వచ్చిందని చెప్పింది. ఎప్పుడు ఎక్కడుందని ఆదుర్తగా అడిగాడు. బావగారింటికి వచ్చింది, ఆయన పిలుచుకు వచ్చారు అంది. ముఖంలో మార్పు కనిపించింది. మీ గురించి అడిగింది, పలకరించి రారాదు? అక్కడికి పోయి పలకరించాలా? పోకూడని ఇల్లా? పోకపోతేయే, చెల్లెలు కదండి. ఆమె వచ్చినప్పుడు మీరు లేరు. చూడాలనుకుంటే మళ్ళీ వస్తుంది. పిలవనా? అవసరం లేదు. ఎందుకండి ఇంత పట్టుదల మొండితనం? వద్దన్న పని నువ్వే చేస్తున్నావుగా. అందరిలాగే మీరు ఉంటే మీరు చెప్పినట్టే ఎందుకుండను? మీకు ఆ ఇల్లు పట్టదు. ప్రతి చిన్న విషయానికి వారిని ఆశ్రయించవలసి వస్తోంది. అందుకే నా బదులు నువ్వే పలకరించు, అన్నీ నువ్వే చూసుకో అని కోపంగా అన్నాడు. అన్నయ్యకి లేంది, నాకెందుకు అంది కటువుగా. పలకలేదు సోమయ్య. మీ పట్టు మీది ఎవరి మీద కోపమో ఆమె మీద చూపితే ఎట్లా? ఏమనుకుంటుంది? ఏవైనా అనుకోని, చెల్లెలన్న అభిమానం ప్రేమ కూడా లేదా? వదినవు నీకుంది కదా, చాలు. మీ ధోరణి మీదే, నా ధోరణి నాది, నీ ధోరణి నీది. ఎప్పుడో తెలిసిపోయినా ఈ విషయం మళ్ళీ అనడం ఎందుకు? ఎలా మాట్లాడినా మీతో ఇబ్బందే, ఏం మనుషులు అని విసుక్కుంది. ఇద్దరి మధ్య ఆఘాతం ఎక్కువ కాచొచ్చింది. ఎంత మార్చాలని శ్యామలు యత్నిస్తుందో అంతకంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు సోమయ్య. తను అనుకున్న దానికి విరుద్ధంగా నడుచుకోవటం అంటే ఇతరులకు లొంగినట్టు భావిస్తాడు. ఇతరులను అర్థం చేసుకుని సమాధాన పడితే ఏర్పడే సామరస్యం చవిచూడాలని అతడికి లేదు. తన బలహీనత, అసమర్థత మంచితనం చెడుగా చూపిస్తుందని తెలియదు. ముక్కుకు సూటిగా పోయే ఏదో తృప్తిని పొందుతాడు. ఇతరులు తను తప్పు పడుతుంటే దూరంగా పోతాడు. తనను తప్పుద్రోవను పట్టించి యత్నిస్తున్నట్టు భావిస్తాడు. తర్వాత సమయం చూసుకుని వచ్చి కోమలి సోమయ్యను పలకరించింది. పలికాడు కానీ ప్రేమ ఆప్యాయత కనపరచలేదు. హృదయంలో ఏదో జంకు. అన్నయ్య విషయం తెలిసిన కోమలి అంతగా పట్టించుకోలేదు. సోమయ్యకు బాధగా ఉంది. మొదటి నుండి అందరూ తనలో తప్పులు వెతికేవారే, తను అసహించుకునేవారే, తక్కువ చేసి మాట్లాడేవారే. అన్నయ్యను మాత్రం గౌరవిస్తారు, మర్యాదగా చూస్తారు. ఎంత చెడుగా ప్రవర్తించినా ఆయనకిచ్చిన విలువ తనకి ఇయ్యరు. తండ్రి బ్రతికిన రోజుల్లో అదే పని చేశారు. చెల్లెలు కూడా ఆ అన్ననే పొగుడుతుంది. అందరూ ఆయన పక్షమే. తన భార్య కూడా నాగన్న చేసిన మోసానికి తనలో తప్పులు చూపించి అన్నయ్య వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని పొగిడింది. ఎవరూ తనని లెక్క చేయరు. తనను గూర్చి అందరూ అనే మాటలు తన హృదయంలో ప్రతిధ్వనిస్తాయి. తను చెడిపోయాడంటారు, తనను బహిష్కరిస్తారు, ఒక్కరూ మెచ్చుకోరు. తనను ఎందుకు ఇలా బాధిస్తారా అని వారి మీద తనకి కసి. తను వారి మాటలు ఎందుకు వినాలి? అవి పట్టుదల. తనని ఏం చేయగలరు అని మొండి ధైర్యం. అందుకే కోమలితో మనసిచ్చి మాట్లాడలేకపోయాడు. ఆ రోజున కోమలి భోజనానికి పిలిచింది శ్యామల. అన్నయ్యను చెల్లెల్ని కలిపి కూర్చోబెట్టి వడ్డిద్దామనుకుంది. కానీ సోమయ్య ఆ రోజు ఎక్కడెక్కడ తిరిగాడో, చాలా పొద్దుపోయేదాకా ఇంటికి రాలేదు. సోమయ్య వచ్చే వరకు కోమలిని అట్లాగే ఉంచడం ఇష్టం లేక ఆమెను భోంచేయమని చెప్పింది. మొదటిసారిగా కోమలిని చూసినప్పుడు ఎంతో చిరుపుగా మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు అదో మాదిరిగా ఉంది. ఎక్కువగా మాట్లాడదు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దేని గురించి ఆలోచన? ఎందుకు? సంసారమా? ఉన్నదామే. భర్త ఉద్యోగంలో ఉన్నాడు, ఏ చీకు చింత లేదు. కానీ సంతానం మాత్రం లేదు. పరధ్యానం ఆలోచన సంతానం కొరకే అయి ఉండొచ్చు అనుకుంది శ్యామల. వదినా, ఎందుకో నీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఏం మార్పు కనిపించింది? అప్పట్లాగా చిలిపిగా తమాషాగా మాట్లాడవే.
ఎన్ని రోజులు పోయినా చిన్నపిల్లల్లాగా ఉంటామా? జీవితంలో చాలా మాధుర్యం ఉంటుంది కదా. వదిన తరచూ చేదును కూడా చవి చూస్తూ ఉంటాము. జీవితం అంటే ఫుల్ పూర్తిగా మాధుర్యమే ఉంటుందా? అప్పుడప్పుడు చేదును కూడా చవి చూస్తూ ఉంటాము. అంటే పరిస్థితులు ఏమైనా సరిలేవా? పరిస్థితులకే మరి ఎందుకు అలా ఉన్నావు? అన్నయ్యలిద్దరూ ఇలా అయినందుకు బాధ, మనసు వికలమైపోయింది. వారికి లేని బాధ నీకెందుకమ్మా? నిజమే కానీ వారి కోసం కాదు వదిన, నీకోసం. నీ పరిస్థితి చూసి బాధపడుతున్నాను. అన్నయ్య మీద ఉండే అభిమానం కంటే సాటి స్త్రీ అయిన నీవు పడుతున్న అగచాట్లు తలుచుకుంటుంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. తన ప్రస్తావన రాగానే శ్యామలకి చాలా బాధ కలిగింది. ప్రమీలక్కయ్య ద్వారా అన్నీ తెలుసుకుని ఉంటుంది అనుకుంది. నా గొడవ ఎప్పుడూ ఉండేదేలే, ఏ నీ విషయం చెప్పరాదు? నాకేవమ్మా, బాగున్నాను. మాకు లేనిదల్లా సంతానం. మీ అన్నయ్యకు నాకు ఉన్న కోరిక అదే. మాకు ఇతరమైన ఇబ్బందులు ఏవీ లేవు. ఆయన ఇదేవంత గొప్ప విషయం కనుక నిన్ను గుర్చే ఆలోచించి చేసేదేముంది? అనుభవించక తప్పుతుందా? అంది శ్యామల. అన్నయ్య మీద అభిమానంతో ఆయన తప్పులు కప్పిపుచ్చి వెనకేసుకుని రాక ఉన్న విషయం ఇంత గట్టిగా చెప్పగల ఆడపడుచు ఉండటం అరుదు. ధైర్యంగా సంసారం నెట్టుకు రావాలమ్మా. పసికందులు పెరిగి పెద్దవారయ్యేదాకా ఎలా నెట్టుకొస్తారో? మగవారికే తలమునుకలయ్యే సంసారం, నువ్వెలా సరిపెట్టుకు వస్తావో? నేను మాత్రం ఏం చేయగలను వదిన? లెక్కలు విరిగేలా పని మాత్రం చేయగలను, కానీ మిగిలిన వ్యవహారాలు నేను ఎలా చూసుకోగలను? పెద్దన్నయ్యతో సంప్రదిస్తూ ఉండు, ఇక ఆయనే దిక్కు. వారు కాక ఇంకెవరున్నారు కనుక అక్కయ్య పుణ్యమా అని కావలసిన సహాయం లభిస్తూ ఉంది. లేకుంటే నేను నా పిల్లలు ఏమయ్యేవాళ్ళమో. మీ పెద్దన్నయ్య కూడా మునిపట్లాగా లేరు, మారిపోయారు కనుక సరిపోయింది. లేకుంటే నా గతి అధోగతే. నేను కూడా అన్నయ్యతో చెప్పి వెళ్తాను. ధైర్యంగా ఉండమ్మా అంది కోమలి. మొదటి నుండి ధైర్యం చెప్తున్నది ఒక్క కోమలి మాత్రమే. తన ఈనాడు పరిస్థితులకి ఎదురు తిరిగి నిలబడిందంటే కోమలే కారణం. తన అన్నయ్య అసమర్థతకి తాపరికం లేకుండా చెబుతూ ధైర్యంగా నిలబడమని ఉద్బోధిస్తూ వస్తున్నది కోమలే. మామయ్య మంచివాడే గాని తను మాత్రం ద్రోహం చేశాడు. కొడుకు విషయం తెలిసి కూడా పెళ్లి చేసి తన గొంతు కోశాడు. మిగిలిన వారు నిజం చెప్పలేదు. మూకీభావంగా ఉండే తనను పరిస్థితులే అర్థం కాకుండా చేశారు. ఇప్పుడు పిల్లలతో సంసారం పెరిగిపోయింది. మగదక్షత సరిగా లేదు. పొలాల సాగు సరిగా లేక దాని చారినంత ఆదాయం లేదు. ఖర్చులు మాత్రం తగ్గలేదు. పిల్లల పెరుగుదలలో ఖర్చులు పెరిగాయి. కోమని అత్తవారింటికి వెళ్లే సమయానికి చీర రవిక తెప్పించాలనుకుంది శ్యామల. భర్తను హెచ్చరించింది. మన ఇంటికి వచ్చిందా, మనకేం సంబంధం అన్నాడు. అదేమిటండి, ఎవరింటికైతేనే ఆడపడుచు కాదా? మనం పిలుచుకు వచ్చినప్పుడు చీర రవిక పెట్టొచ్చులే అన్నాడు సోమయ్య. వచ్చిన అమ్మాయిని ఆదరించడం తెలియదు కానీ మరెప్పుడో పిలుచుకు వచ్చి మర్యాదలు జరుపుతారట. అంత శ్రద్ధే ఉంటే మేమంతా ఇలా ఎందుకుంటాము? అయితే ఆ పని నువ్వే చూసుకో. నా మీద ఎందుకు? ఏది మాత్రం నన్ను అడిగి చేస్తున్నావు? ఇంకా పెత్తనమంతా ఎప్పుడూ నువ్వే తీసుకున్నావు. నాకేం అధికారం ఉంది కనుక? ఊళ్ళో రాగి పైన దొరకదు, ప్రతిదానికి ఎందుకు ఇలా బాధిస్తావు? రాగి పైసా దొరకదు, ప్రతిదానికి ఎందుకు ఇలా బాధిస్తావు అని కోపంగా అంటూ వెళ్ళిపోయాడు. కోమలి అత్తవారింటికి పోదు చెప్పటానికి వచ్చింది. కొత్త జరీ చీర కట్టుకుంది. అది అక్కయ్య బావ తీసి ఇచ్చినదని తెలుసు. తాము ఒకటి తెచ్చి ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది, కానీ ఎలా? ఆమెను చూడగానే ముఖంలో నెత్తురు పొట్టు లేదు, వెలవెలపోయింది. కొద్ది క్షణాలు నోరే ఆడలేదు పలకరించడానికి. తెచ్చిపెట్టుకున్న సంతోషంతో రమ్మని ఆహ్వానించింది. పసుపు కుంకుమలతో రవికే తాంబూలం ఇచ్చింది. ఎందుకొదినా అంది కోమలి. కాదనకు, మా సంగతి తెలుసు కదా. దీని కూడా కాదంటే నాకు తృప్తి ఉండదు. ఎంత మంచిదానివమ్మా. అన్నయ్య లేడా? లేరు. వస్తే చెప్పు నేను వెళ్ళానని. దిగులుతో ఉండద్దు. పెద్దన్నయ్యతో కూడా చెప్పాలే. మీ అన్నయ్యని అడిగి ఈ మారు వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే ఆ చిన్నపిల్లను పిలుచుకుపోవాలనుకుంటున్నాను అంది. శ్యామల బదులు చెప్పలేదు. కోమలి కళ్ళతోనే వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఎంత దీనస్థితి! సంసారం ఎంత కృంగిపోయింది! పుట్టింటికంటే హీనమైపోయింది. అక్కడ నానపడుతున్న అవస్థ ఎవరికీ తెలిసేది కాదు. ఇక్కడ అందరిలాగా ఉంటే కోమలి ఆ మాట అనేదా? తనకు బరువు తగ్గించాలనే కదూ, దాన్ని కించపరచాలని కాకపోయినా సహాయం చెయ్యాలనే భావమే అయినా ఆ మాటలు వెనుక ధ్వనిస్తున్న భావం తన దీనస్థితికి తార్కాణం. ఆమె ఉద్దేశం మంచిదే. తమ స్థితి అలా అనిపింపజేస్తూ ఉంది. ఎవరినని ఏం లాభం? సరిపెట్టుకుంది, మనసును స్థిమితపరుచుకుంది. సరస్సు తమకు అనారోగ్యంగా ఉందని తెలుపుతూ వెంటనే రమ్మని ఉత్తరం రాశాడు శ్యామల నాన్న. మొదటి కాన్పు పోయి వచ్చిందే కానీ తర్వాత పుట్టింటికి పోనే లేదు. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చింది లేదు. చంద్రం పెళ్ళికి కూడా వెళ్ళలేదు.
తన ఇప్పటి పరిస్థితుల గురించి వింటే కళ్ళారా చూస్తే ఇంకా 4 రోజులు బ్రతికే అమ్మ వెంటనే చచ్చిపోతుందేమో అనిపించింది శ్యామలకి. వయసు మళ్ళిన మనిషి అనారోగ్యంతో కాన్పులతో నీరసించిపోయింది. పోయి వస్తే బాగుంటుంది కానీ తను బయలుదేరితే ఇల్లేం కావాలి, పిల్లలు తను వెళ్ళగలరా, తోడుగా ఆయన కూడా రావాలి. ఇందరు పోవాలంటే సాధ్యమా? దగ్గరైనా కాదు. ఆయనతో ఈ విషయం ఎదితే మళ్ళీ రభస. ఏం చేయాలి? మళ్ళీ అక్కయ్య గారిని అడగాలి, ప్రాధేయపడాలి. చిన్నదానికి పెద్దదానికి వారిని బాధ పెట్టాలి. ఇలా ఆలోచించి ప్రయాణ ప్రస్తావన మానుకుంది. కానీ వారం రోజుల్లో సీరియస్గా ఉందని మళ్ళీ ఉత్తరం వచ్చింది. అక్కయ్యకి చూపిస్తే సానుభూతి వాక్యాలు పలికింది. పొమ్మని చెప్పలేదు. పొమ్మంటే ఏం ఖర్చుకొస్తుందో ఏమో అనుకుందామో అని అనుమానం. తల్లి చావు బ్రతుకుల మధ్య ఊగులాడుతోంది. చివరి రోజులు చూసి రావాలి. ఆమె పోతే తప్ప తన్ను తాకి తలచేదెవరు? ఇక మీదట పోలేకపోయినా ఇప్పుడు మాత్రం వెళ్ళాలి. వెళ్ళాలి నిజమే, ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు శ్యామలకు. ఇంటి విషయాలన్నీ వదులుకున్న పెళ్ళాం అవస్థ అవగాహనకు రాకపోయినా సోమయ్యకు కామవంచ తీర్చుకోవటం మాత్రం కావాలి. అన్నిటికీ ఎదురుదిరిగే సోమయ్య కామానికి బానిస. ఆ రాత్రి శ్యామల మనసు పుట్టింటి పైన సోమయ్య దృష్టి శ్యామల తనువు మీద. తనకు కష్టాలు పెంచినా ఆమె సోమయ్య కామం మాత్రం తీరుస్తూ వస్తూ ఉంది. వేరుపోయిన తర్వాత వారి మనసులు కూడా విడిపోయాయి. తనువులు మాత్రం వేరు కాలేకపోతున్నాయి. తప్పదు కనుక, తప్పించుకోవటం కష్టం కనుక ఆ రాత్రి పడక విప్పిన పాముల బుస్సు మంది. తన దురదృష్టాన్ని సోమయ్య ఎదుట తిట్టిపోసుకుంది. భర్త బలహీనతలను ఒక్కొక్కటే కసితీర ఏకరువు పెట్టింది. నాలుని తప్పులు పదే పదే చూపిస్తూనని చిత్రహింస పాలు చేయకు శ్యామల అసహాయంగా అన్నాడు. అవును, నీలోని తప్పులు వేలు పెట్టి చూపరాదు. నీకు కోపం రాకూడదు. వేళకు భోజనం కావాలి, పెళ్ళం కావాలి, సుఖం కావాలి. కానీ నా బాధలేమిటో అక్కర్లేదు. నా అవస్థలు చూడనవసరం లేదు. కోపంగా అంది. నేనేం చేయను? తెలిసి తెలిసి నన్నెందుకు రంపపు కోత కోస్తావు? నిన్ను రంపపు కోత కోసి నేను పూలపాన్పుపై ఉన్నానా? మా అమ్మ చావు బతుకుల్లో ఉంటే పోయేందుకు లేదు. మొదటి కాన్పు తర్వాత మళ్ళీ మా ఊరికే పోలేదు. ఈ సంసారంలో పడి రోజురోజుకి దిగబడిపోతున్నాను. చేస్తే చేసినందుకు తప్పు పడతావు, చేయకపోతే చెయ్యలేదంటావు. నన్ను చూసుకోమని అన్ని పనులు నువ్వే చూసుకుంటున్నావు. ఇప్పుడు ఎందుకు నన్ను వేధించుకు తినడం? అది నువ్వే ఆలోచించరాదా? ఇలా ఏ భర్త అయినా అంటాడా? మరో భార్య సహిస్తుందా? పౌరుషం చంపుకుని తన అసమర్థతను ఇంతగా అంగీకరించే వ్యక్తిని ఎవరేం చేయగలరు? చక్కబడదామన్న వాంచ ఏ కోసానా లేదు. ఇంత దిగజారిపోయిన వ్యక్తి అన్నయ్య పేరు చెప్తే పగ్గులు మండిపోతాడు. పగ విడిచిపెట్టి అన్న సహాయాన్ని అడిగితే కొంచెమైనా బాగుండొచ్చు. ఆయన సలహాలు చొప్పున పనులు చేసుకుంటే సంసారం చక్కబడచ్చు. ఎంతటి అపకీర్తులైనా సహిస్తున్నాడు కానీ అన్నయ్యను ఆశ్రయించడం ససేమీరా ఒప్పుకోడు. పరాయి వాళ్ళ మాటలు చెవులకెక్కుతాయి. పరాయి వారి చీవాట్లు సహిస్తాడు. కావలసిన వారి మాటలు విషతుల్యం. తన మంచి కోసం చెప్పే ఆప్తుల మాటలకు కోపం, పౌరుషం, ఈ మూర్ఖత్వాన్ని ఎవరు తొలగిస్తారు? అవివేకులను ఎవరు చక్కబరుస్తారు? తన గోడు ఎవరి దగ్గర వెళ్ళబోసుకోగలదు? ఆ రాత్రి 4 గోడల మధ్య కుమిలి కుమిలి హృదయం కుళ్ళిపోయేలా ఏడ్చింది. హృదయంలోనే అమ్మకు క్షమాపణ చెప్పుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి. స్వామి సమీపిస్తే కసురుకుంది. ప్రక్కకు పోయి పడుకుంది. రాత్రి విషాదాంతమై వెలవెలపోయిన శ్యామల ముఖం లాగే మరుసటి దినం తెల్లవారింది. ఏడ్పు వల్ల శరీరంలో నీరసం ఎక్కువైంది. ఇంటి పనులు చేయలేకపోయింది. ఎంత నిగ్రహించుకోవాలన్నా మనసు రోజురోజుకే కఠినమైపోతోంది. భర్త అంటే తిరస్కారం, అసహ్యం హెచ్చుతున్నాయి. పరిస్థితులకు బలైపోతూ ఉంది. వాటి రాపిడికి నలిగిపోతోంది. అమ్మ చిన్నప్పుడు అన్న మాటలు జ్ఞప్తికి వచ్చాయి. అక్కయ్యల కంటే వీధి నీది మెత్తని హృదయం అమ్మ, ఏ ఇంటికి పోతావో ఇల్లు ధన్యమవుతుంది అని. ఆ మెత్తని హృదయం ఏమైంది? భర్తపైనే కాఠిన్యం. చిన్ననాటి శ్యామల ఏనాడో చచ్చిపోయింది. ఈనాడు కోమల హృదయని కాదు శ్యామల, పాషాణ హృదయని. చిన్నప్పటి కలలేవి నెరవేరలేదు. అన్నీ అనుకోనివే అదాటు పడ్డాయి. అమ్మ చచ్చిపోయిందని ఉత్తరం వచ్చింది. ఏడ్చేందుకు కన్నీళ్లు లేవు. ఏడ్చి ఏడ్చి ఇంకిపోయాయి. ఆ వార్త విని పోలేకపోయావా శ్యామల అని అక్కయ్య బావ అన్నారు. ఎలా పోతుంది అని స్ఫురించలేదా ఏమో. ఇప్పుడైనా పోయి రావే అంది ప్రమీల. ఎందుకు, అంతా అయిపోయిన తర్వాత అమ్మని చూడలేకపోయినా తను ఇంకెవరిని చూసుకోవాలని? మిగిలిన వారిని ఇప్పుడే చూడాలా? మరి ఎప్పుడైనా చూడొచ్చు అనుకుంది.
ఇప్పుడెందుకు ఏడుపులు దిగమింగుకుతుందో అంది. అంత దుఃఖంలోనూ సంసారపు ఇబ్బందులకు స్ఫురణకు వచ్చి అప్పులు ఎందుకు చేయాలి అనుకుంది. తనకు బదులుగా తన కృష్ణ అక్కడే ఉన్నాడు అదే చాలని తృప్తి పడింది. కళ్ళు తుడుచుకుంది. దగ్గర బంధువుల నుండి పెళ్లికి ఆహ్వాన పత్రికలు వచ్చాయి. ప్రత్యేకంగా ఒక మనిషికిచ్చి పంపారు, తప్పక రావాల్సిందని. సాంబయ్యను సోమయ్యను ఆహ్వానించి వెళ్ళాడు ఆ వ్యక్తి. సాంబయ్య సకుటుంబంగా ప్రయాణమయ్యాడు. పిన్ని అమ్మ పిలుస్తోందంటూ కనకం కొత్త పావడ ఓడి ధరించి వచ్చింది. పుత్తడి బొమ్మలాగా ఉంది. దగ్గరికి తీసుకుని ముద్దెట్టుకుంది. అమ్మ పిలుస్తుంది రావాలంటా అంది. ఆ మాటలు వినటానికి ఎంతో సొంపుగా ఉన్నాయి. ముద్దలు మూటు కొట్టినట్టు ముఖం అందంగా ఉంది. తల చక్కగా దువ్వుకుని పూలు పెట్టుకుంది. ఎందుకు అడిగింది శ్యామల. ఏమో రమ్మంది. సరే వస్తున్నా, నువ్వు పో అంది. వెళుతూ ఉంటే కుందరపు బొమ్మ నడిచినట్టుంది. ఎంత చక్కగా ముస్తాబయ్య వచ్చింది. తన కోమలి ఉంది, లక్ష్మి ఉంది. ఎందుకు? ముందే నలుపు, దానికి తోడు మాసిన గుడ్డలు, రేగిన జుట్టు అసహ్యంగా ఉంటారు. పనిలో పడి సరైన పోషణ లేక చీకు పట్టిపోయారు పిల్లలు. తమ దృష్టి యావత్తు వారిని చూస్తే తెలిసిపోతుంది. తమ దుస్థితి యావత్తు వారిని చూస్తే తెలిసిపోతుంది. వారితో పోటీ పడితే చెల్లుతుందా? ఒకే కూతురు కనుక తండ్రి కూడా ఎంతో ముద్దుగా చూసుకుంటాడు. కొడుకును చదువులకి పంపినందువల్ల కూతురే వారి సర్వస్వం. కోరినవన్నీ తీస్తారు. తన పిల్లలకు అదృష్టమేది? తను చేస్తే ఉంది, లేకుంటే లేదు. తనెంతవరకు చేయగలదు? ఉన్నంతలో సంసారం చక్కదిద్దుకోగలదు కానీ కావలసిన గుడ్డ గుడుసు తీసుకురాగలదా? వీళ్ళ అదృష్టం ఇలా ఉంది. చేతకాని తండ్రి పిల్లలు ఇంతకంటే చక్కగా ఎలా ఉండగలరు? శ్యామల కనకాన్ని చూసి ఇలా ఆలోచించుకుంటూ ప్రమీల దగ్గరికి వెళ్ళింది. ఏ ఒక్కయ్యా, పిలిచావట అంది. ఆహ్వానాలు వచ్చాయిగా. అవును, మీ బావగారు పోవాలంటున్నారు, వెళ్ళి రండి. మీరు? ఆయనకి ఏమీ అక్కర్లేదు, నేనెలా వస్తాను అంది. ఆయనతో చెప్పి ప్రయాణం కావే, ఇద్దరం కలిసి వెళ్ళొద్దాం. నేను రానక్కయ్యా, నువ్వు వెళ్ళిరా. అది కాదు శ్యామల, పెళ్లిలో అంతా కొత్త వాళ్ళు ఉంటారు, కలిసిమెలిసి తిరగటం కష్టం. ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది, పెళ్ళి అయిపోగానే తిరిగి రావచ్చు. ప్రత్యేకంగా మనుషులు పంపారు కదా అంది. ఆలోచించి చెప్తానక్కయ్యా. ఏముంది ఆలోచించడానికి? మన ఇళ్లకు వారు రావాలంటే మనం వెళ్ళాలి కదా. బంధుత్వాల్లో ఎన్నో పట్టింపులు, వెళ్ళకపోతే వాళ్ళు మనకి ఇళ్ళకు వస్తారా? మేము వారి కంటికి ఆగామా అంటారు. రెండు రోజులే కదా, పెళ్ళికి పోవాలంటే మాటల కొత్త బట్టలు కావాలి. నలుగురిలో సమానంగా ఉండకపోతే తలవంపులవుతుంది. శ్యామలకి వెళ్ళాలని లేదు. ఇవన్నీ ప్రమీలతో చెప్పాలంటే నోరు రాలేదు. ప్రమీలు రమ్మని బలవంతం చేస్తూ ఉంది. తన పెళ్లినాటి సిల్కు చీర ఒకటి చించి పిల్లలకు వెంటనే బట్టలు కుట్టించింది. ఎదిగిన పిల్ల అవటం మూలాన కోమల చేత చీర కట్టించొచ్చు అనుకుంది. పెళ్లికి పోయిరాగానే ఇస్తానని 10 రూపాయలు అప్పు తెచ్చింది. అక్కయ్య బావల వెంట పెళ్లికి వెళ్ళింది. రకరకాల మనుషులు వచ్చారు. ఎంతో పని ఉన్నవారికి మళ్ళీ లోపలికి వెలుపలికి తిరుగుతున్నారు. కొందరు పిల్లలు సైతం ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటూ సంతోషంగా ఉన్నారు. పిల్లల సంబరం చూస్తే పెళ్లి వారికే జరుగుతుందేమో అనిపిస్తోంది. స్త్రీలు విలువగల చీరలు సొత్తులు ధరించి పెళ్ళిళ్ళు కలిగి తిరుగుతున్నారు. పెద్ద ముత్తైదువులు ధరించిన చీరలు వాళ్ళ పెళ్లినాటివో శోభనము నాడో తీసినవో అన్నంత పాతగా ఉన్నాయి. కొందరు కొత్త చీరలు ధరించి వారి ఘనతను చాటుకున్నారు. ఎవరి తాహతుకు అనుసరించి వారు సొమ్ములు అలంకరించుకున్నారు. కొందరు ఎరువు తెచ్చుకున్నవి కూడా ఉండవచ్చు. ఎలాగైతేనే పెళ్లిలో సంపన్న కుటుంబీకుల వలె సంస్కృతి నాగరికతకు వారసుల వలె కనిపించాలనే వాంచ ఉన్నట్లు వారి అలంకారం నడవడి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కొందరు స్త్రీలు తమ భర్తల ఉదార గుణాలని విశిష్టతను ఘనంగా పొగిడి ఇతరులను వినిపిస్తున్నారు. ఒక స్త్రీ తన భర్త గురించి చెబుతోంది, మా వారు చాలా మంచివారండి, నేను చెప్పినట్లల్లా వింటారు. ఈ నెక్లెస్ అడిగిన వెంటనే చేయించారు, అడ్డే చెప్పలేదు. మా వారికి ముక్కు మీదే కోపం, ఒక క్షణం నేను ఎదురుగా లేకపోతే సహించరు. ఆయనను విచారించి మళ్ళీ వస్తారని ఒక ఆమె లేచిపోయింది. మా వారు అసలు ఇంట్లో దేన్ని పట్టించుకోరు, అన్నీ నేను చూసుకుంటానంటోంది మరో యువతి. మా వారికి పెద్దమ్మాయి మీద అనురాగం మెండు, నాకేమో మా బుచ్చిబాబు పైన ప్రాణం. వీడు నా కొడుకు, నా పిల్ల నాన్న కూతురు అంటోంది మరో అమ్మ తన పిల్లల తలలు చేత్తో నిమురుతూ. ఇలా ఎవరి గొప్పలారు చెప్పుకుంటున్నారు. కోమలి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా అమ్మా, ఆ చీర చూడవే, ఎంత బాగుందో, నాకు కొనివ్వవే అంది. ఆ రాళ్ళ నెక్లెస్ ఎలా ఉందో చూడు, నాకు చేయించవే అని మళ్ళీ అడిగింది. కోమలి కోరికలు ఆదుర్త మాటల్లో వ్యక్తమవుతున్నాయి. అవన్నీ వింటుంటే మనసుకి కలత చెందుతోంది శ్యామలకు. ఒక్కొక్క విషయం ఒక్కొక్క సూటి పోటులా బాధగా ఉంది.
ఇక పెళ్ళికి చీరలు సొత్తులు అన్నీ కొందాం. అదిగో అటు చూడు తలంబ్రాలు పోసుకుంటున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని మాట మార్చేసింది శ్యామల. మాట వరుస కల అంతేగాని తనకే ఎక్కువ బాధగా ఉంది. పెళ్ళికి ఎందుకు వచ్చానా అనుకుంది. పెళ్ళినాడు తన మీద ఉంచిన సొత్తంతా ఏమైంది? తన భర్తల గొప్పతనాన్ని ఎంత ఘనంగా చెప్పుకుంటున్నాడు వాళ్ళు. ఈ పసిపాప నాన్నతో ఏదేదో చెప్తోంది. ఆయన ప్రేమగా పుజ్జగిస్తున్నాడు. ఆ ఎదురుగా కూర్చున్న ఎర్రగా సన్నగా ఉన్న ఆవిడ తన కొడుకుతో మీ నాన్నతో చెప్పేవన్నీ కొనిస్తారని అన్న ఏడవకంటోంది. తన పిల్లలకు అదృష్టమేది? తనకు భర్త పేరు చెప్పుకుని మురిసిపోయే భాగ్యమేది? పెళ్లి పందిరి మనుషులు ఎంత అందంగా శోభాయమానంగా ఉన్నారో తన మనస్సు అంత శోభావిహీనమై ఉంది. ఉన్నవారికి ఈ విధమైన పెళ్ళిళ్ళు ఆనందాన్ని హెచ్చిస్తే లేని వారికి దుఃఖాన్ని రెట్టింపు చేస్తాయి. పెళ్ళి అయిపోయింది, భోజనాలు కూడా అయ్యాయి. చీరలు సారలు సొత్తులు పెట్టెల్లో దాచుకున్నారు. తర్వాత కొందరు పెళ్లి ముచ్చట్లు చర్చిస్తున్నారు, కొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. పెళ్లి కొడుకు సన్నగా నల్లగా ఉన్నాడు. ఏం బాగున్నాడు అంటోంది ఒక అమ్మ. పెళ్లి కూతురు గొన్నలా ఉంది కానీ అందమా చందమా అంది మరో అమ్మ. అందరూ చక్కగా ఉండాలంటే సాధ్యమా? పెళ్ళిళ్ళే కావు, అందం చందం ఆస్తిపాస్తులు అన్నీ ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్నవాటితో సర్దుకుపోవాలంది ఓ వయసు మళ్ళిన తల్లి. పిల్లలకి ఏం పెట్టారు? 15 తులాల బంగారం. అబ్బాయికి ఏమిచ్చారు? 6000 నడుపు మర్యాదలు. ఇలా ఇష్టం వచ్చిన బాత కానీ మొదలు పెట్టారు. కొందరు అలసి సొలసి నిద్రపోతున్నారు. ప్రమీల శ్యామల పిల్లల ఓ మూల పడుకుని మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపటికి ప్రమీల కూడా నిద్రపోయింది. కోమలి తను చూసిన చీరల గురించి నగల గురించి చెప్తుంటే వింటూ కూర్చుంది శ్యామల. సాయంత్రం కాఫీలకు లేపే వరకు ఎవరూ లేవలేదు. కొందరు వెంటనే లేచెళ్ళారు, మరికొందరు ముఖాలు కడుక్కోవాలి నిద్ర మత్తు వదిలించుకుని వచ్చారు. కాఫీలు తాగి మళ్ళీ స్నోలు పౌడర్లు రుత్తుకుని దుస్తులు మార్చేవారు మార్చుకున్నారు. సర్దుబడిగిన ఇంట్లో మళ్ళీ కలవరం మొదలైంది. మీరు చూసారా, మీరు చూసారా అంటూ ఒక ఆవిడ ఆదుర్తగా అడుగుతోంది. ఆమె పెట్టుకు తాళం వేయడం మర్చిపోయిందంట. ఇప్పుడు చూసేసరికి తన నెక్లెస్ అందులో లేదంట. కంగారుగా అందరినీ అడుగుతోంది, ఎక్కడ తిరిగావు? పెట్టి తాళం వేయలేదా? ఎప్పుడు గమనించావు? ఎంత అశ్రద్ధ! ఎవరి కళ్ళు పట్టాయో? పాడు కళ్ళు, పాడు బుద్ధులు. ఎవరికి కలిగిందో ఆ ముద్రష్ట బుద్ధి అంటూ తలో మాట అంటున్నారు. నగపోయిన ఆవిడ జ్ఞాపకం తెచ్చుకుంటోంది. పెట్టిలో పెట్టినట్టు మాత్రమే గుర్తుంది కానీ తాళం వేయలేదు. ఎవరో దీన్ని తప్పక తీసి ఉంటారని నమ్మకం కలిగింది. ఆవిడ ఆవిడ కూతురు సొత్తుల విషయమే అనుకుంటూ ఉండిరి అంది ఒక ఆవిడ శ్యామల కేసు చూపిస్తూ. ఆమె కూతురు కానీ తీసిందేమో అడగండి, దొంగతనం చేసిన వారు చెప్తారని పిచ్చి కానీ ఆవిడ తీసి ఉండొచ్చు. ఆవిడ సంసారం జరగటమే కష్టం. ఆవిడ భర్త చేతకానివాడు, అడగండి అంది శ్యామల సంసారం గురించి విన్న ఒక ఆవిడ. అవును, పెట్టి కూడా వెతకండి అంది మరో కంఠం. శ్యామలకి తలవంపులైంది. పెట్టి చూపించడం మరీ కష్టమనిపించింది. అందులో నిత్యం కట్టుకునే పిల్లల దుస్తులు పాత చీరలు ఉన్నాయి. వాటిని ఇతరులకు చూపించడం ఇష్టం లేదు. పెట్టి తెరవకపోతే తన మీద అనుమానం దృఢమవుతుంది. నీవే కాదమ్మాయి, అందరి పెట్టిలో చూస్తాం. పర్వాలేదు తెరువు అంది. చొరవ చేసి తాళం చెవి లాక్కుని పెట్టి తెరిచింది. శ్యామల ప్రాణం చివుక్కుమంది. అక్కడ ప్రమీల కూడా లేదు. ఆమె ఉంటే కొంత ధైర్యం ఉండేది. దొంగిలించిన వారు ఎక్కడో తెస్తారు కానీ పెట్టెల్లో ఉంచుతారా అంది ఒక ఆవిడ. తిడితేనే కానీ రోషన్ రాదని ఇష్టం వచ్చినట్లుగా అంటుంది నగపోయిన ఆవిడ. ఏమిటి, ఏమైంది అంటూ ఆడమగ అందరూ కలిశారు. గుసగుసలు బయలుదేరాయి. కొందరు శ్యామల కేసి తీక్షణంగా చూస్తున్నారు. ప్రమీల కూడా విన్నది ఈ విషయం. వెంటనే వచ్చింది. ఏమిటిది శ్యామల అడిగింది. నా కర్మ చావటం మేలక్కయ్యా, ఎందుకు వచ్చాను ఈ పెళ్లికి అనిపిస్తోంది. భర్త చేతకారి వాడి కావచ్చు, పేదరికమే అవ్వచ్చు, కానీ ఇంతలోకువా? పెట్టి వెతికారు, ఇంకా అనుమానమేనా? ఇష్టం వచ్చినట్లా కూస్తున్నారు. నేను ఇక్కడ ఉండలేను అక్కయ్య, వెళదాం పద. ఉన్నవారికి పెళ్ళిళ్ళు పేరంటాలు కానీ మాబోటి వారికి కూడా కూడదక్కయ్యా అంటూ వలవలా ఏడ్చింది. దొంగ ఏడుపులు అందరికీ వస్తాయి ఎవరో అన్నారు. అంతటా వెతకండి అన్నారు ఒక ఆయన. అందరూ తలో పక్కగా వెళ్ళారు. శ్యామల, దీనికి అంతకీ కారణం నేను. నువ్వే రాకుంటే బలవంతం చేసి పిలుచుకొచ్చాను. దొంగతనం చేసిన వారు బాధపడాలి కానీ నీకెందుకు బాధ? వారి అనుమానం కొద్దీ వారు చూసుకున్నారు. అనుమానం తీరిపోయినది ఓదార్చింది. ఆ మాటలు నేను సహించలేనక్కయ్యా. ఒళ్ళంతా అవమానంతో మండిపోతోంది. ఒక్క క్షణం కూడా ఉండలేనంది కుమిలి కుమిలి ఏడుస్తూ. నిజానిజాలు ఎవరూ ఆలోచించరు. అక్కడి వారు శ్యామల గురించే చెప్పుకుంటున్నారు. ఇదివరకు ఆమె ఎవరో తెలియని వారు సైతం వచ్చి చూసి పెడుతున్నారు. కాసేపటికి 6 ఏళ్ల పిల్లవాడిని తీసుకొచ్చాడు ఒక ఆయన. చేతిలో నెక్లెస్ ఉంది. వీడు దీంతో ఆడుకుంటున్నాడు, చూసి పిలుచుకు వచ్చానన్నాడు. వెధవా, నువ్వా తీసుకెళ్లావని కొడుకుని దబదబా వీపు పగిలేలా కొట్టింది నగపోయిన ఆవిడ. పేదరికం ఎంత చెడ్డది! అండదండలు లేని ఆడది ఎంతలోకువా! సంపన్నులు ఎన్ని మాట్లాడినా చెల్లించుకుంటారు. వారి అబద్ధాలు కూడా నిజాలే చలామణి అవుతాయి.
పేదలు తమ హృదయాలను చీల్చి చూపెట్టిన అబద్ధాల గారడిని కొట్టేస్తారు. సంపన్నుల మాటల్లో నడవడిలో ఎన్ని అబద్ధాలున్నా ఎంత కృత్రిమం ఉన్నా అవి సత్యాలుగా చలామణి అవుతాయి. అక్కడ ఉన్న వారిలో ఎవరిని ఎవరి ఎందరిని అనుమానించారు? ఎందరి పెట్టెలు తెరిచి చూశారు? మిగిలిన వారిని అనటానికి వారి పెట్టెలు తెరవటానికి కుండలు ఎక్కడున్నాయి? వారు ఊరుకుంటారా తన పేదరికాన్ని? తన్నిలా అవమానిస్తూ ఉంది, తన్ను వేలు పెట్టి చూపిస్తూ ఉంటే కాదన్న వారెవరు? అందరూ అయి ఉండొచ్చు అన్నట్టు తన వైపే చూశారు. పేదల అభిమానాలకు గౌరవం లేదు, పేదల నిజాయితీకి విలువ లేదు, పేదల మానానికి కడింపు లేదు. అవును, పేదలకు స్థానం లేని ఈ ప్రపంచంలో పేదల ఆస్తులైన అభిమానానికి, నిజాయితీకి, మానానికి మన్నన ఏముంటుంది? పేదలు మానవులే, వారికి బాధలున్నాయి, ఆలోచించే మనసు ఉంది, బ్రతుకు మీద తీపి ఉంది, గౌరవంగా తలెత్తుకుని తిరగాలనే ఆశయం ఉందని ఎందరు అనుకుంటారు. పేదలు బ్రతికేందుకే బ్రతుకుతున్నారు, ఇతరములు ఏవి పట్టించుకోరని భావిస్తుంది లోకం. పోయిన వస్తువు దొరికింది కానీ వారి మాటలు మాసిపోయాయా? తన ఎడల వారికున్న చిన్నతనం చిన్నచూపు పోతుందా? అందరి సమక్షంలో తనకు ఏం మిగిలింది? అవమానం, దుర్భర అవమానం. పెళ్లిలో అలా జరిగి తిరిగి వచ్చారు. ఆ గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు, 60 ఏళ్ళుంటాయి. ఆయన దృఢకాయుడు, వేదాంత సారంలో పండి, తెలుపెక్కిన వెంట్రుకలు, గడ్డం, నొసట వృద్ధత్వాన్ని తెలుపుతూ ఎప్పుడూ దేనికో వెతుకుతున్నట్లుండే రేఖలు, కళ్ళల్లో కాంతి, కాషాయ వస్త్రాలు, ఇవన్నీ చూస్తే ఆయన పైన గురుభావం కలుగుతుంది. ఆ సాధువుని బసిరెడ్డి పిలుచుకు వచ్చాడు. దేవుడు, దేవుని ఉనికి, దైవత్వం, వీటి గురించి తెలుసుకోవాలని ఆరాటపడేవాడు రెడ్డి. ప్రతినిత్యం వేదాంత చర్యలు జరిగేవి. ఈ చర్చలు వినటానికి గ్రామంలోని జిజ్ఞాసువులు పోగయ్యేవారు. రెడ్డి మీద గౌరవ ప్రపత్తులున్న వారందరూ సాధువుకి శిష్యులయ్యారు. ఆయన పేరు అచంచలదాసు. ఆయన గురించి గ్రామంలో తర్జన పర్జలు జరుగుతూ ఉండేవి. అచంచలదాసు చాలా గొప్పవాడు, పరమహంస తత్వాన్ని పొందినవాడు. దేవుడే ఆయన, ఆయనే దేవుడని ఆయనలోని దైవత్వాన్ని దర్శించడానికి వెళ్ళేవారు కొందరు. శిశలైన సన్యాసులు అరణ్యాల్లో ఉంటారు కానీ గ్రామాల్లోకి రారు. దొంగ సన్యాసులు గ్రామాలపై పడి కాంతా కనకాలపై వ్యామోహం కొద్ది కోషాయి చిట్కాలు ప్రయోగించి ప్రజలను మోసం చేస్తారు. వీరిని నమ్మరాదు అని కొందరు ఆయనలో లోట్లు వెతికి విమర్శించడానికి వెళ్ళేవారు. ఆయన హస్త సాముద్రికం కూడా చెప్తారు. విషజ్వరాలకు, కడుపు నొప్పులకు, గుండె జబ్బులకు మూలికలతో తయారు చేసిన మందులు ఇస్తాడు. కొందరికి ఈ విధంగా ఆయనపై గురి ఏర్పడ్డది. కొద్ది కాలానికి వేదాంత చర్చలు తగ్గిపోయాయి. మందులు చేయటం మొదలుపెట్టారు. సరైన పాకాల్లో వంటకాలు పూర్తయితే అద్భుతంగా పనిచేస్తాయట, ముసలితనం పోగొడతాయట, మృత సంజీవని మందులట. అందరికీ ఆశ్చర్యమే. రాత్రి బవళ్ళు కల్వాలతోనూ, పుటాలతోనూ, పంటలతోనూ, వంటలతోనూ సరిపోతోంది. వారానికి ఒక జంతువు మాత్రం మూత్రం సేకరిస్తూ వచ్చారు. గాడిద, గుర్రం, మేక, ఆవు మూత్రాలతో వంటకాలు చేశారు. ఎన్నో చెట్లు ఆ వంటల మంటలకి ఆహుతైపోయాయి. సుమారు 6 నెలల వరకు అలా సాగింది కానీ అసలు మంది ఇంకా తయారు కాలేదు. తరచూ పుస్తకాలు తిరిగేస్తూ, ఇలా కాదు, అలా చేయాలి, తప్పు జరిగింది, మరో విధంగా వంటకం చేయాలి, ఈ పుస్తకంలో ఇలా ఉంది, ఆ గ్రంథంలో మరో విధంగా చెప్పి ఉంది, ఏది నిజమో తెలుసుకోవాలంటే 2 రకాలుగా వంటకాలు చేసి చూడాలి అని అనేక రకాలుగా చేసి చూస్తున్నాడు ఆ సాధువు. గ్రామం అంతా మందు తయారీ గురించి చెప్పుకుంటున్నారు. రెడ్డితో పాటు చాకలన్న, బోయన్న, మాలన్న కూడా కలిశారు. అందరూ కలిసి స్వామివారికి సహాయం చేస్తూ అన్నీ సమకూరుస్తున్నారు. తనకేదైనా మందు చేయడం చెప్తే దాని ద్వారా డబ్బు సంపాదించి సంసారం వెళ్ళబోసుకోవచ్చు అనుకున్నాడు సోమయ్య. చేతకానివాడనే పేరు పోగొట్టుకోవచ్చు, స్వామివారి అనుగ్రహం తనపై ప్రసరిస్తే అందరిలోనూ సమానంగా తలెత్తుకు తిరగొచ్చు. అందరికంటే కాలం కలిసి వస్తే అందరికంటే మిన్నగా కూడా ఉండొచ్చు, తన దశ మారిపోవచ్చు, ఇది చక్కటి అవకాశం, జారు విడుచుకోకూడదు అనుకున్నాడు సోమయ్య. అచంచల దాసు శుశ్రూష ప్రారంభించాడు. ఆయుర్వేదం తెలిసిన వైద్యులు కొందరు, ఇది మందు కాదు, మాకు కాదు, బంగారు తయారీలాగా ఉంది, లేకుంటే ఆయన ఇంతకాలంగా ఇన్ని రోజులు కష్టపడడు, ఆయుర్వేదంలో ఇన్ని రోజులు తయారు చేసే మందే లేదు, వీడు దొంగ సన్యాసి, ఇంకా బంగారం మీద మమకారం పోలేదని ప్రచారం మొదలుపెట్టాడు. రెడ్డికి సైతం బంగారు పిచ్చి పుట్టిందన్నమాట. ఒక్కరోజులో కోటీశ్వరుడైపోవాలనుకుంది కాబోలు, లేకుంటే ఇంత డబ్బు తగలు పెడతాడా? ఎక్కడ చూసినా అప్పులే. మందు తయారు కాగానే ఇచ్చి
వేస్తానంటాడు. నిక్షేపంలో ఉండే రెడ్డి సంసారం పాడు చేస్తున్నాడు. ముదనష్టపు సాధువు అని తెప్పిపడటం ప్రారంభించారు. ప్రక్క గ్రామంలో కూడా పాకిపోయింది ఈ విషయం. సాధువు త్వరగా పూర్తి చేయాలని ఎంత ప్రయత్నించినా దేవుడు అనుకూలించలేదు. నవ్వులు పాలవుతున్నాడు. తరెత్తుకు తిరగలేకున్నాడు. ఈ ఊరు వదిలి వెళితే డబ్బు పెట్టగల వ్యక్తి రెడ్డి లాంటి వ్యక్తి దొరుకుతాడా అని సందేహం. ఆ మందు తయారీకి అనేక గ్రంథాల్లో అనేక పద్ధతులు చెప్పారు. ఇక్కడ ప్రయత్నం ఫలించలేదు. మూలికలతో ప్రయత్నించే మరో పద్ధతి ఉంది, అది కూడా ప్రయత్నిద్దాం. ఈ యోగానికి పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలో ఒక మండలం చూద్దామని ప్రయాణం కట్టారు అచంచల దాసు. సోమయ్య రెడ్డి చాకర్న పోయన్న మారన్న అందరూ అనుసరించారు. శ్రీశైలం చేరుకున్నారు. తమ ప్రయత్నం విజయవంతం కావాలని మల్లికార్జునుడికి మొక్కుకున్నారు. వంటలు వార్పులు సోమయ్య బాధ్యత అయింది. నిత్యం అడవులకెళ్ళి అచంచల దాసు చూపించిన చెట్టు తవ్వటం, తీగలో పేకు తీసుకురొచ్చి పరీక్షించడం జరుగుతోంది. కొండలు లోయలు చూసేదానికి ఎంత అందంగా ఉంటాయో, సంసరించాలంటే అంత భయమేస్తుంది. అందువల్ల అందరూ కలిసే వెళ్ళేవారు. సప్తర్షి గుహల్లో ఎందరో సన్యాసులు ఉంటారు. ఆ గుహలు కావాలి అరటి చెట్లకు మళ్ళీ ఉండే చెట్లు ఉంటాయి. అవన్నీ దాటి వెళ్ళి వెతికి వెతికి మూలికలు తవ్వి తెచ్చేవారు. ఏది ఎలా జరిగినా సోమయ్యకు రెడ్డికి ఒక విద్య మాత్రం అప్పింది, గంజాయి తాగటం. మండలం ఏమి 2 నెలలు గడిపారు. రెడ్డి తెచ్చిన డబ్బు కాస్త అయిపోయింది. అందరూ తిగు ప్రయాణం కట్టారు. అచంచల దాస్ మాత్రం రానన్నాడు. నేను వచ్చానా మీరు కోటీశ్వర్లేనని నమ్మండి అన్నాడు. ఎలాగూ చెడ్డాం కదా. ఆఖరి క్షణంలో స్వామివారికి ఎందుకు చెడ్డ కావాలనుకున్నారు. మా అదృష్టం, మీరు రాక్క ఎదురు చూస్తూ ఉంటాము అని బదులు చెప్పారు. అన్ని విధాల ప్రశ్నలే తిరిగి వచ్చారు. దాంతో తలెత్తుకు తిరగలేకపోయారు. ఇల్లు వాకిలి పెళ్ళాం పిల్లలు అక్కర్లేకుండా సన్యాసులు సాధువులు వంటి తిరిగితే మాగతేం కారు నిలదీసి అడిగింది శ్యామల భర్తని. నేలేంది సంసారం జరగలేదా అన్నాడు సోమయ్య. అందరూ మీలాగే ఉన్నారా చూడండి, ఎంత జాగ్రత్తగా సంసారాలు చేసుకుపోతున్నారో. మీరు అందరిలాగా ఎందుకు ఉండరు? అలా అయితే నువ్వు ఇలా అడిగేదానివా? ఆ బ్రహ్మదేవుడిలా ఉండమని నా బ్రహ్మదేవుడు ఇలా ఉండమని నా నొసటను రాశాడు. అందరితోనూ తిట్లు తింటూ దేనికి పనికి రాకుండా పోతున్నాను. దేవుడిపై నెపం వేస్తే ఏమొస్తుంది? అంతా మనలోనే ఉంది. నాలో ఉన్నదేంటో నీకు తెలియదా? మళ్ళీ ఈ రపస ఎందుకు? ఎందుకా? అమ్మాయి కోమలి పెళ్ళిడికి వచ్చింది. త్వరలో పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చేస్తే గానీ భారం తగ్గదు. అందుకే ఆ సన్యాసి వెంటపడ్డాను. ఏమైనా చిట్కా మందులు తయారు చేసే పద్ధతులు చెప్తాడని. అవని తెలుసుంటే ఆ సన్యాసి ఊళ్ళంటే ఎందుకు తిరుగుతాడు? మరి ముందు మంది కొంపలు ఎందుకు ముంచుతాడు? అలానకు ఆయన చాలా గొప్పవాడు, తెలుస్తూనే ఉందిగా. ఎప్పటికైనా విద్యను సాధించి తిరిగి వస్తానన్నాడు. నవ్వింది శ్యామల బాధతో కూడుకున్న నవ్వు, తన భర్తలోని అమాయకత్వాన్ని తలుచుకుని నవ్విన నవ్వు. ఎందుకలా నవ్వుతావు? నేనంటే అంత తేలిక? కాకపోతే మళ్ళీ ఆయన వస్తాడనే మీ నమ్మకం ఎందుకు రాకూడదు? విద్యను సాధిస్తే మీ ఊరికే రావాలని మీకే చెప్పాలని ఎక్కడైనా ఉందా? ఆయన శిష్యులం మీలాంటి వారెందరూ మోసపోయారు. ఆ రెడ్డి ఆస్తిపాస్తులు పోయి అప్పులు వాళ్ళతో చచ్చిపోతున్నాడు. ఉన్న మతి కూడా పోయింది. అంటే ఏముంది, మీలాగే మీది ఆయనది ఒకే విధమైన పిచ్చి. నేను పిచ్చివాడినానా? పిచ్చి అంటే పిచ్చి కాదు, బంగారు పిచ్చి. నేను అందరి లాగా ఉండుంటే ఈ ఇల్లు వాకిలి తెగ నమ్మి నిలవ నేల లేకుండా చేసేవారు. నేనేదో మంచి చేయాలనుకుంటే ఇది చేదుగానే తయారైందా? నా జీవితం అంతా నవ్వులు పాలేగా. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి? అమ్మాయి పెళ్లి త్వరగా చేసేయాలి. ఈ పల్లె కొంపల్లో ఎదిగిన పిల్లలు నుంచుకోవటం బహు కష్టం. అన్నీ చేసుకుపోయేదానివి, ఇది ఆలోచించుకో. నేను చెప్పేదే ఉంది. అదేమిటి అలా అంటారు? పెళ్ళికి కావాల్సిన డబ్బు తేగలనా? ఊరిలో తిరిగి సంబంధాలు చూడగలనా? ఆ ముహూర్తం వస్తే పెళ్ళి అదే అయిపోతుంది. అలాగని ఊరికే ఉంటే ఎవరొస్తారు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నన్ను బాధించకు, బాగానే ఉంది వరస. విరిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఏం మనిషో, బిడ్డ పెళ్లి విషయంలో ఇంత అశ్రద్ధ, ఇదేనా తన బాధ్యత? మాటలతో బాధ్యతను వదిలించుకున్నాడు. కన్నతల్లి ఎలా వదిలించుకోగలదు? తనకు దిక్కుగా ఉన్నవారు బావ అక్కయ్య. ఆ సహాయంతోనే ఈ పెళ్లి జరగాలి అనుకుంది. కోమలు పెళ్లి ఎలా చేయాలో నాకు భయంగా ఉందక్కయ్య అంది ప్రమీలతో చెప్పుకుంది. అన్నీ జరుగుతాయిలే శ్యామల, భయపడకు. అందరూ అదే సానుభూతి మాటో లేక అన్ని విధాల సహాయం చేస్తున్న వాళ్ళు ఈ విషయం ఆలోచించమా అనే మాటో అర్థం కాలేదు. బావతో చెప్పి చూడక్కయ్యా, నీకంటే ఎక్కువగానే మీ బావ ఆలోచిస్తున్నారులే మీ ఇంటి సంగతుల గురించి, తమ్ముని ఆసక్తుల గురించి అప్పుడప్పుడు అంటూనే ఉంటారు. అమ్మాయి పెళ్లి విషయం ఈ మధ్య 2 సార్లు నాతోనే అన్నారు. ఏమన్నారు అక్కయ్యా? ఆదుర్తగా అడిగింది శ్యామల. ఏమంటారు? ఒకవేళ పిల్లలు చదువుకే అవస్థపడుతుంటే పెళ్ళి ఎలా చేయమని? 2-3 ఏళ్లలో కనకం కూడా ఎదిగి వస్తుంది, ఎట్లాగా అని ఆలోచిస్తూ ఉంటారు.
సమయం చూసుకుని ఈ విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తానంది. ప్రతిదానికి మేము పీడించు తింటున్నాను అక్కయ్య. ఇంకా నేను బతుకున్నానంటే మీ మంచి వల్లే. కళ్ళు చెమ్మగిల్లాయి. అదే మాటలు. ఒకరికొకరు సహాయం చేసుకోకపోతారా? ఈ భాగ్యానికి ఇంతగా ఎందుకు బాధపడతావు? అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పి వెళ్ళిపోయింది. సాంబయ్య ఊరుకోలేదు. సమయం వచ్చినప్పుడు కోమలి పెళ్లి విషయం ఆలోచిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం ప్రస్తావన వస్తూనే ఉంది. నలుగురు చెవుల్లో వేస్తున్నాడు. సాంబయ్య సంకల్పిస్తే ఏ పనైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. మొదట్లో సాంబయ్య కోపం గంభీరత ఎదుటివారిని కంపింపజేసేవి. కోనయ్య కడుపులో పడ్డపట్టించి సాంబయ్యలో మార్పు వచ్చింది. క్రూరంగా హింసించి బాధించిన ప్రమీలను ప్రేమించడం లాలించడం నేర్చుకున్నాడు. తర్వాత ప్రమీలలోని కోమలత్వం తనలోని క్రౌర్యం పోల్చుకుని సిగ్గుపడ్డాడు. కోనయ్య కనకం కలిగాక వాళ్ళ అమాయకు చూపులు, నిర్మలమైన నవ్వులు, కల్మషము లేని మాటలు అతనిలోని క్రౌర్యాన్ని పూర్తిగా తగ్గించాయి. వారి ఆలింగన స్పర్శ అతని కరుగుదలాన్ని కరిగించి గుండె ఒక మార్గాన్ని ఇచ్చింది. వారిని ముద్దు చేయటం నేర్చుకోగానే మాటలతో పౌరుషం తగ్గిపోయింది. ఓర్పు శాంతం అలవడ్డాయి. సహజమైన భోగాలు అనుభవించాడు. క్రూరత్వపు అంచులు చూశాడు. ప్రేమకు క్రూరత్వానికి తారతమ్యం తెలుసుకున్నాడు. మార్పును అంగీకరించాడు. కామక్రోధాదుల మాయ పరద తొలగగా దర్శనమిచ్చిన హృదయ సౌందర్యం అది. సృష్టి రహస్యాలపైన మనసు మరలింది. ఆలోచించాడు. గత జీవితమంతా అసహ్యకరమే. అందులో అందలేదు, సౌందర్యం లేదు, సభ్యత లేదు. గొప్పగా భావించి చేసిన పనులు నీరసంగా ఆగుపిస్తున్నాయి. అందరూ తన్ను గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటారంటే కారణం తను నీచపు పనులు ధైర్యంగా చేయటమే. తను మారిన లోకం తీరు మారదు, తన దృష్టి మారదు. గత జీవితాన్ని బట్టే విలువనిస్తూ ఉంటారు ప్రజలు. తను మరిచిపోయినా గత జీవితాన్ని ప్రజలు జ్ఞప్తికి తెస్తూనే ఉంటారు. సాంబయ్య గతాన్ని మరువారని నిర్విరామంగా కృషి చేశాడు. ప్రతినిత్యం భాగవతం అధ్యయనం చేయసాగాడు. అందరి సారాన్ని గ్రోలుతూ వచ్చాడు. ఆలోచించడం నేర్చుకున్నాడు. ఇదివరకు నా అభిప్రాయం మారిపోయింది. తనలో ద్వంద్వశక్తి గుర్తించటం నేర్చుకున్నాడు. పురుష శక్తి లాంటి క్రూరత్వం ఒకటి, స్త్రీ శక్తి లాంటి సున్నితము మార్తవమైన శక్తి మరొకటి. రెంటినీ గుర్తించటం తెలుసుకున్నాడు. పురుష శక్తికి లొంగిన వాడు క్రూరుడుగా, మూఢుడుగా, బలవంతుడిగా తయారవుతున్నాడు. స్త్రీ శక్తికి లొంగిన వాడు భీరువుగా తయారవుతున్నాడు. పురుషత్వంలోని పౌరుషం, ధైర్యం, క్రౌర్యం, పట్టుదలతో స్త్రీ శక్తిలోని ఓర్పు, శాంతం, సౌకుమార్యం, లాలిత్యం సమ్మిశ్రితం చేసి మూడవ శక్తిని ఉద్భవించుకోగలిగిన వాడు ధన్యుడు. ఎలా సాధించిన వారు? అలా సాధించిన వాడు అర్ధనారీశ్వరుడేమో. ఆ తత్వ సాధనలో ఉత్తీర్ణత నిందినవాడు అద్వైతమూర్తి ఏమో. ఎటు తెలుసుకోలేక ఏకత్వాన్ని అవగాహన చేసుకోలేకుండా ఉన్నాడు సాంబయ్య. ఈ ఘర్షణలో నిత్యం నలిగిపోతున్నాడు. ఆయన లోని ఉదారభావం ఈ ఘర్షణ ఫలితమే కావచ్చు. శ్యామలకు చేసే ప్రతి సహాయంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. కోమలికి మూడు నాలుగు సంబంధాలు వచ్చాయి. వాళ్ళకి ఇవ్వవలసిన కట్నాలు, నడుపు మర్యాదలు, డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. కోమలి చిన్నప్పటికంటే అందంగా ఉంది. చిన్నతనంలో నల్లగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ లేని ఆకర్షణ ఆవరించింది. అవయవాలు బాగా ఎదిగి చూడటానికి చక్కగా ఉంది. ఒకరిద్దరు అమ్మాయి నలుపరి మెచ్చలేదు. మరొక సంబంధంలో కట్నం దగ్గర పేచీ వచ్చింది. అడిగిన కట్నం ఇవ్వాలంటే పొలం అమ్మాలి. ఉన్న పొలం కాస్త ఒక అమ్మాయి పెళ్లికే అమ్మితే మిగతా పిల్లల గతేం కావాలి? కూటికి గడిచేదెలా? అందువల్ల సాధారణ సంబంధం అయితే చాలని నిశ్చయించుకున్నారు. ఈ స్థితి తెలిసినందువల్ల కొంతకాలం ఏ సంబంధం రాలేదు. తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక ఆయనకు 60 ఏళ్ళు ఉంటాయి, రెండో వ్యక్తికి 35 లోపులు ఉంటాయి. అమ్మాయిని చూసి ఒప్పుకున్నారు. సబ్బతి కూడా తెలిపారు. ఆ వృద్ధుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ అబ్బాయి నా పెద్ద కుమారుడు. మొదటి పెళ్ళం పోయింది. మళ్ళీ పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేయాలని ఉంది. ఇద్దరు పిల్లల వారిని పోషించే ఆడదిక్కు లేదు. మీరు అంగీకరిస్తే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం అన్నారు. పెళ్లి కొడుకు ఎర్రగా ఉన్నాడు. చూడటానికి 25 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నట్టు కనిపించడు. దృఢమైన శరీరం, చురుగ్గా ఉంటాడు. ఏం చేస్తున్నాడు? ఎలిమెంటరీ స్కూల్ టీచర్, ఊళ్ళోనే ఉద్యోగం. ఇంకా విషయాలన్నీ వీడే చూసుకోవాలి అన్నాడు. తిరిగి ఆయనే చెప్పడం మొదలుపెట్టాడు. మాకు పొలం 40 ఎకరాలుంది. అందులో మిరప తోట 5 ఎకరాలు, 1/2 ఎకరం అరటి తోట, మిగిలిందంతా మిరక పొలం. పొలం సొంత సేద్యం ఉంది. కుటుంబ పోషణకి ఇంతవరకు ఇక్కట్లు రాలేదు. పెళ్లి ఖర్చులు తప్ప మీకేమీ భారం ఉండదు. పెళ్లి మీ శక్తి అనుసారం చెయ్యండి అన్నాడు. వారం రోజుల్లో తెలుపుతాం మిగిలిన విషయాలు.
తర్వాత ఆలోచించుకోవచ్చు అన్నాడు సాంబయ్య. అట్లాగే అంటూ వెళ్ళిపోయారు వారు. ఈ సంబంధం మీకు ఇష్టమేనా అడిగాడు ప్రమీలను. శ్యామలను సాంబయ్య మీకు అంది ప్రమీల. ఈ సంబంధానికి అంగీకరిస్తేనే మంచిది. వేలకు వేలు ఇవ్వాలంటే ఇప్పటి మన పరిస్థితి మెరుగ్గా లేదు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వారి భవిష్యత్తు కూడా ఆలోచించాలి కదా. రెండో సంబంధం కదండి అంది ప్రమీల. అందుకే కట్నాలు కానుకలు అడగలేదు. పిల్లవాడు కూడా ఆరోగ్యంగా చిన్నవాడుగా ఆగుపిస్తున్నాడు. మనం ఇవ్వకపోయినా మరెవరైనా వారికి పిల్లని ఇవ్వకపోరు. కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం తన్నుకుంటే మళ్ళీ ఎన్నాళ్ళో ఎన్ని ఇబ్బందులుంటాయో. ఇప్పటి మన పరిస్థితికి అనుకూలమైన సంబంధం అని నా అభిప్రాయం. శ్యామలు వేయవలసిన ప్రశ్న అక్కయ్య వేయనే వేసింది. ఎదిరించి చెప్పడానికి హక్కు లేదు. అలా కాదంటే సాంబయ్య కోపం రావచ్చు. శ్యామలే ఈ భారం తెచ్చుకోగలదా? వచ్చిన సంబంధాలు విఫలమయ్యాయి. కట్నాలు లేకుండా ఎవరు మాత్రం ఈ పెళ్లికి అంగీకరిస్తారు? అలా అంగీకరించారంటే వారిలోనూ ఏదో బలహీనత ఉండి తీరాలి. ఏ లోటు లేకుండా ఆదర్శప్రాయంగా పెళ్లి చేసుకునేందుకు. కోమలు పెద్ద చదువులు చదవలేదు, ఉద్యోగం చేసి డబ్బు ఆర్జించలేదు. పల్లెటూరి నాగరికత సంస్కారం మాత్రమే ఉన్నాయి. అందం కూడా అంతంత మాత్రమే. ఏనాటికైనా సాంబయ్య ప్రయత్నించవలసిందే. కట్నాలిచ్చినా ఇవ్వకపోయినా పెళ్లి ఖర్చులు కూడా ఆయనే భరించాలి. ఈ సంబంధం కాదంటే ఉత్సాహంతో ప్రయత్నాలు చేయటం మానుకోవచ్చని శ్యామలు అనుమానించింది. తన కూతురు అయితే ఇలా రెండో పెళ్లి తలపెడతాడా? ఏదో పరువు తగ్గుతుందని కానీ దాని క్షేమం కోసం కాదు అన్నాడు సోమయ్య. అంత ప్రేమ ఉన్నవారు మీరే ఎక్కడైనా చూడరాదు? నా పనులేవి నీకు నచ్చవుగా. నచ్చేలా చేయొచ్చుగా. చేయొచ్చు కానీ చేయనిస్తే కదా. ఎవరటొచ్చారు? అందరూ. ఊరికే మాటలంటే లాభం లేదు. చేసి చూపెట్టాలి అంది శ్యామల. అవును చేసి చూపెడుతున్నాడుగా. నా మీద కసి పిల్లలపైన కూడా తీర్చుకుంటున్నాడు. రెండో పెళ్లివాడిని నిశ్చయించి దాని గొంతుకు వస్తున్నాడు. ఊరికే మాట్లాడకండి. అంటే నేను చెడ్డ అనని మీరు మంచి. ఏం చెప్పినా చెడే నాకు మిగిలేది. మంచిని మూట కట్టుకుంటారు మీరు. నా జీవిత రహస్యం ఇక్కడే ఉంది. నా మాటలు ఎవరు రక్ష పెడతారు? ఎవరి చెవులకి ఎక్కుతాయి? ఎందుకు నెరవేరుస్తారు? అందుకే నా బ్రతికిలా తెల్లవారింది. ఉండబెట్టలేక బయటపడటం తప్ప ఏం జరుగుతోంది? ఆఖరికి మీరంతా సమర్థులు, నేను అసమర్థుణ్ణి. అసమర్థుడి మాటలకు విలువే ఉంది. అవును విలువే ఉంది. మీ ఇష్టం కానియండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎన్ని విధాలు ఆలోచించినా ఈ సంబంధమే తగినదనిపించింది. కోమలిని అడిగితే మీ ఇష్టం అంది. ఇంటి పరిస్థితులు, తండ్రి వ్యవహారం చూస్తున్న కోమలి ఇంతకంటే ఏమనగలుగుతుంది? ప్రమీల తన ఆక్షేపణ తెలపనే తెలిపింది. మరీ అడిగితే నీ ఇష్టం. ఇటువంటి విషయాల్లో జోక్యం కలుగజేసుకోవడం మంచిది కాదు. నువ్వే ఆలోచించు. ఎలా చేయాలనిపిస్తే అలా చేద్దాం అంది. ఈనాటి నిర్ణయం కోమలి జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు తప్పు జరిగితే మళ్ళీ సర్దుకోవటం వీలు కాదు. కష్టమో సుఖమో అనుభవించవలసిందే. ప్రయత్నాలతో ఇప్పటికే 3 ఏళ్ళు గడిచాయి. ముందు ముందు పరిస్థితులు మెరుగవుతాయని నమ్మకం లేదు. సాంబయ్య నిర్ణయమే మంచిదనిపించింది శ్యామలకు. నీ ఇష్టానుసారమే చెయ్యి బావా అంది చివరకు. వెంటనే ముహూర్తం నిర్ణయించేశారు. అప్పుడే పండిన మిరప పంట అమ్మి కొద్దిగా అప్పు తెచ్చి పెళ్లి జరిపించాడు సాంబయ్య. తమ కుటుంబంలోని మొదటి ఆడపడుచును రెండవ సంబంధం వాడికి ఇస్తున్నందుకు, పెళ్లి కూడా చాలా హీనంగా జరిపినందుకు చాలా బాధపడ్డాడు సాంబయ్య. ఎవరి సంసారం వారికే భారం. అలాంటప్పుడు తమ్ముడు సంసారాన్ని కూడా నడుపుతున్నట్ట, కొడుకు చదువుకు కావలసిన సహాయం చేస్తున్నట్ట, ఈ పెళ్లి సంబంధం కుదిర్చి పెళ్లి జరిపించింది ఆయనేనట, ఖర్చులన్నీ ఆయనే భరిస్తున్నాడట, ఎప్పుడో తీర్చుకుంటారట. అది ఎంత నిజమో. అయినా ఎంతకింత భారం నెత్తిన వేసుకుంటాడు. వారి మధ్య ఉండే ప్రేమాభిమానాలు ఏమిటో నీకు నాకు ఎట్లా తెలుస్తాయి? అన్నదమ్ముల మధ్య చిన్నప్పటి నుండి తెలియని విషయమా? సాంబయ్య పేరు వింటేనే సోమయ్యకి గిట్టదు. అలాంటప్పుడు ఆయన సహాయ సహకారాలు ఈయన ఆపేక్షించి ఉంటాడా? నేను నమ్మను. ఆయన సాంబయ్య తనకు తానుగా కల్పించుకుని ఎంత సహాయం చేస్తున్నాడంటావా? తనకు తానుగా ఎట్లా చేస్తాడు? ఏదో ఒక రకమైన ఆకర్షణ సంబంధం లేనిది. ఆ చెప్పేది ఏమిటో సరిగా విస్తంగా చెప్తూ, నాకు మాత్రం ఏం తెలుసు? మధ్యలో 3వ వ్యక్తి కల్పించుకున్నాడు. అందరికీ తెలిసిన విషయం. ఇంకా మీ వరకు రాలేదా? ఎంత అమాయకులు. ఏమిటా విషయం? లోకం కోడే కూస్తుంటే మీ వరకు రాలేదంటే ఆశ్చర్యం కదూ. ఏమని? ఏముంది, ఎంత వారలైనా కాంతాసులే. ఎవరా కాంత? మరెవరో అయితే ఈ సంభాషణ అంతా ఎందుకు? తమ్ముడి భార్య లేకుంటే ఇంత భారం ఎందుకు వహిస్తాడు? ఆ ఎంత బాట. ప్రపంచమంతా ఆమె మంచితనాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటే ఇదేం విడ్డూరం. మంచితనంతో పాటు చెడుకు కూడా లోకులు అనుకుంటూనే ఉన్నారు. మంచి వెంట చెడు నీడలాగా ఉంటుందని తెలియదా? ఆ విధంగా కనిపించదే. అందరికీ తెలిసే విధంగా ఉంటారనా మీ ఉద్దేశం? సాంబయ్య భార్య అమాయకురాలు. ముందు వెనుక ఆలోచించదు. ఆవిడతో మంచిగానే ఉంటూ తతంగ వంట నడుపుతోంది. అదే ఆవిడ నేర్పు చమత్కారం. నమ్మలేను. నమ్మితే నమ్ము, లేకుంటే లేదు. ఈ గొడవంతా నాకెందుకు? మీరేదో ప్రస్తావిస్తుంటే నా చెవిదాకా వచ్చిన విషయం చెప్పకుండా ఉండలేకపోయాను అంతే.
అక్కడక్కడ అంబలక్కలు గుసగుసలతో చెవులు కొరుక్కున్నది. శ్యామల సమీపిస్తున్నప్పుడు అదిగో వస్తోంది అని మాట్లాడటం మానేసేవారు. ఎలాగే తినేవాడ మగ అందరూ పెళ్లిలో ఏదో విధంగా ఈ విషయం చర్చించిన వారే. నీకేవమ్మా, కొండంత బావుగారు అండగా ఉంటే పెళ్లి నిలుస్తుందా అన్నాడు శ్యామలతోనే. పెళ్లి హడావుడిలో శ్యామలు ఈ మాటలు లెక్కబెట్టలేదు. నిదానంగా ఆలోచించగా ఆ మాటల్లో గర్భితమైన భావం బోధపడింది, తలుచుకుని బాధపడింది. ఈ మాటలు సోమయ్య వరకు వెళితే ఏం కొంప మురుగుతుందో అని భయపడింది. విచక్షణ లేని మనిషి ఆయన దాకా పోలేదు కదా భగవాన్ అనుకుంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ మాటలు ఆయన చెవిన పడకపోవు, అగ్నిపర్వతంలో ఉగ్రుడే మీద విరుచుకు పడకపోడు. ఒక సమస్య పరిష్కారం అవుతుందంటే మరో సమస్య విషమ సమస్య తలెత్తుతున్నదే అని దిగులు పట్టుకుంది శ్యామలకు. అప్పులు నువ్వు చేయటం ఏమీ పట్టించుకోకుండా వాడు తిరగటం, పరువు బాధ్యతలు నువ్వు మోయటం వాడు అనుభవించటం ఏమీ బాగాలేదు. ఒకనాటిదా చూడు, నీ కూతురు పెళ్ళి, కోనయ్య చదువు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ మరిచి వారి సంసారానికి ఎగసంతోసి నువ్వు అప్పుల్లో పడితే ఆదుకొని నిలబెట్టేది ఎవరు? తమకు తాము సాయం చేసుకోలేని వారికి ఎందుకు సాయం చేస్తే మాత్రం ఏం లాభం? అయినా మొదట్లో లేని అభిమానం ఆప్యత ఇప్పుడెట్లా పుట్టుకొచ్చే? జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా జాగ్రత్త పడు, మించిపోయింది లేదు. అన్నాడు పెళ్లికి వచ్చిన ప్రమీల అన్నయ్య రామనాథం. ప్రమీలకు లేని బాధ ఆయనకు కలిగింది. ఇంత చనువు తీసుకుని ఆయన మాటలు అనగలిగాడంటే కారణం లేకపోలేదు. ఆయన వద్ద అప్పు తెచ్చాడు సాంబయ్య, ఆ చనువు కొద్దీ హితబోధ ప్రారంభించాడు. వెళుతూ ప్రమీలను కూడా హెచ్చరించాడు, నువ్వెంత అమాయకురాలివి చెల్లాయ్, బావగారు ఎన్ని చేయకూడని పనులు చేస్తున్నా పల్లెత్తు మాట అనవు. ఇప్పటికే సంసారం సర్వనాశనం చేశాడు, ఇప్పటికైనా బుద్ధొచ్చిందా అంటే ఏది? వయసులో బాలు సంసారం నడిపాడా? ఇప్పుడు తమ్ముడి మీద ఎక్కడలేని ఆభిమానాలు పుట్టుకొచ్చాయంటావా? నేను నమ్మలేను. నిజం చెప్పాలంటే నోరు ఆడటం లేదు. ఆ పాప మాటలు ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్నాయి, నేను చెప్పలేను. నువ్వు నీ మటుకు మంచిదానివి అనుకుంటున్నావేమో, ఇదంతా నీ అమాయకత్వం. శ్యామల నెరజాన అన్ని నీ చేతుల మీదుగానే చేయించుకుంటోంది. ఈ మాటలు వింటూ ఉంటే ప్రమీలకి పట్టలేనంత కోపం వచ్చింది. అంతా నాకు తెలుసు, చెప్పనవసరం లేదంది. సంసారం నిలబెడదామని అవసరం లేదు, మా ఇల్లు నువ్వు చక్కదిద్దాల్సిన అవసరం లేదు, ఇలాంటి మాటలు ఎక్కడ అనకు, వెళ్ళు అని హెచ్చరించింది. ఎంతో శాంత స్వభావం ప్రమీలకు సైతం కోపం వచ్చింది. అన్న నోరు మోయించిందే కానీ అనుమానం బాధిస్తూనే ఉంది. ఇదంతా నిజమేనా? శ్యామలు అటువంటిదా? బావగారంటే వణికిపోయే శ్యామలు ఇలా చేసి ఉంటుందా? అంత కఠినుడు ఇంత మారటానికి ఇదేనా కారణం? మొదట్లో తను ఆసరాగా చేసుకుని అడిగేది, ఇప్పుడు స్వయంగా ధైర్యంగా ఆయనతోనే మాట్లాడగలుగుతున్నదంటే ఇంత మోసం చేస్తోందా? లేక భర్తే శ్యామలను మోసం చేస్తున్నాడా? ఇలా ఆలోచించుకుంటూ ఉండిపోయింది. ఎన్ని ఆలోచించినా ప్రమీలకు భర్తను ఎదుర్కొనే ధైర్యం మొదటి నుండి లేదు. ఇక రాదు, ఆయన ఎవరికీ లొంగడు. నిజం నిలకడి మీద కానీ తెలియదనుకుని సమాధాన పడింది. పాలు కూడా ఈ కథ గ్రామం అంతా చాటింది. ఆమె ఈ ప్రచారం మొదలుపెట్టి చాలా రోజులైంది. మొదట్లో ఆమె కొడుకు కోడళ్ళ మధ్య ఉండేది, ఇప్పుడు అది ఊరంతా వ్యాపించింది. సోమయ్య అమాయకుడు, మరొకడై ఉంటే పీకను ఉరిమేసి ఉండేవాడు. మంచిగా ఉంటూ మోసం చేస్తోందిరా, తమ్ముడనే అభిమానం కూడా లేదట్రా, పేరుకేమో పెద్ద మనిషి. ప్రమీలమ్మ ఒట్టి పనికి మారినది, ఇలా జరుగుతుంటే చూస్తూ ఊరుకుంది. ఇలా ఊరంతా ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఈ లోకం ఎప్పుడు చెడుపైపే పయనిస్తుంది, మంచిని హర్షించలేదు, మంచిని చెడుగా చూపెడుతుంది. లోపాలు ఎత్తి చూపటం మంచిదే కానీ లేని లోపాలను ఉన్నట్లు కల్పించే కథలల్లి ప్రచారం చేస్తే గాని తృప్తి పడదు. ఎదుటి వ్యక్తిలోని మంచితనాన్ని గొప్పతనాన్ని చూసి సహించలేరు లోకులు. ఎదుటివాడు తమకంటే గొప్పవాడనిపించుకోవడం అసూయను రేకెత్తిస్తుంది. ఆ వ్యక్తిని ఎలాగైనా కిందకి పొడదీసి అతని పతనాన్ని అంతాన్ని చూస్తేనే కానీ వారి తృప్తి కలగదు. గుట్టిగా సంసారం గడుపుకో వస్తున్న శ్యామలపైన అబండాలు వేసింది లోకం. అలా సంసారం నెట్టుకు రాలేక వదిలేస్తే సంసారం బజారు పాలైతే మాత్రం హర్షిస్తుందా? అప్పుడు కూడా తిట్టిపోస్తుంది. భర్త అసమర్థులైనప్పటికీ సంసారం గడుపుకోవటం తప్పదు ఈ లోకానికి, లోపల క్రుళ్ళి క్రుళ్ళి ఎన్నో కష్టాలు భరించి మానాభిమానాలతో బ్రతకటం సరిపడదు ఈ సమాజానికి. శ్యామల సంసారాన్ని గురించి ఎందుకో ఇంత శ్రద్ధ, నామరూపాలు లేకుండా చేయాలనా? ఏ పాటి సుఖం కూడా ఉండకూడదనా? ప్రాణాలతో కూడా బ్రతకరాదనా? ఏమిటి వీరి ఉద్దేశం? అమాయకుడైన భర్తకు భార్యపైన అనుమానం పుట్టించి కలిగే ఫలితాన్ని పరీక్షించాలనా? అమాయకత్వపు విలయతాండవాలని దర్శించాలనా? మూర్ఖత్వపు నగ్న స్వరూపాన్ని చూసి వినోదించాలనా? మూర్ఖత్వం చేతుల్లో మంచితనం ఎట్లా హింసించబడుతుందో చూడాలనా? ఏమిటి? ఎప్పుడు లేని మాటలు ఈ పెళ్లినాడే ఎందుకు రావాలి? అసూయ విశ్వరూపమా ఈ అపవాదు?
వారి హృదయాలు ఈ ఊసుతో ఎంత సంతోషిస్తున్నాయో. శ్యామల హృదయం అంత దుఃఖపూరితమైంది. శ్యామల స్త్రీ అబల ఏమీ చెయ్యలేదు, ఏమీ చెయ్యలేడని తెలిసి ఏడుస్తోంది. స్వేచ్ఛగా ఏడవలేకపోతే బ్రతకడం కష్టమేమో. ఇప్పుడున్న సంసార బాధలు, ఆందోళనలు, వేదనలు చాలవా? వీటికి తోడు ఇదొకటా? ఉన్న సహాయ సహకారాలు ఆగిపోతే కలిగే పరిణామాలు ఎట్లా ఉంటాయో గమనించాలనా? అక్కయ్య, ఎన్ని నిందలు వస్తున్నాయో చూడు, నువ్వు కూడా నమ్ముతున్నావా అని కళ్ళనీళ్లు రాలుస్తూ అడిగింది. కోపాన్ని అణుచుకోవాలని బదులు చెప్పలేదు ప్రమీల. ఈ అపవాదులు నిజం కాక అసత్యమైతే పరిస్థితి ఏనర్థాలకు దారితీస్తుందోనని బదులు చెప్పలేదు ప్రమీల. ఏదో ఒక విధంగా బ్రతకటం కూడా ఇష్టం లేదు ఈ లోకానికి. ఉన్న మీ ఆధారం కూడా పోగొట్టాలని చూస్తోంది. మీకు మాకు మనస్పర్ధలు ఏర్పరిచి వేరు చేసి కలిగే దారుణ ఫలితాలను చూసి సంతోషించాలనుకుంటున్నారు వీళ్ళు. నువ్వు నమ్ముతున్నావా అక్కయ్య? ఒకవైపు అన్నయ్య మాటలు హెచ్చరిస్తూ ఉంటే, మరోవైపు అమాయక హృదయాన్ని క్రందర దీనంగా ప్రార్థిస్తుంటే, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక సంశయంలో పడిపోయింది. ఓదార్చాలా లేక తిరస్కరించాలా అనే ప్రశ్న ప్రమీలను పీడుస్తోంది. ఒకమారు అనుమానిస్తున్నట్టు బయటపడితే ఇద్దరి హృదయాల మధ్య అగాధాలు ఏర్పడేటే తర్వాత వాటిని తొలగించుకోవడం కష్టం. నమ్మక ద్రోహి అని ఉక్రోషం పొంగి వస్తోంది. అవునో కాదో అని సంశయం పీడుస్తోంది. ఏమక్కయ్యా, నువ్వు కూడా అనుమానిస్తున్నావా? పలకమే, నువ్వు పలకపోతే ఇక నేను బ్రతకలేను. నువ్వు మనసిచ్చి మాట్లాడకపోతే నాకు ఈ లోకంలో నిలువు నీడ ఉండదు. చెప్పక్కయ్యా, చెప్పు అంటూ ఏడ్చింది. ఏడవకు అని అతి కష్టం మీద మనసులోని బాధనంతా అణుచుకుంటూ అంది. నువ్వు చెప్తే గాని మనసు శాంతించదక్కయ్యా. ఎందరూ ఎన్ని రకాలనుకున్నా తట్టుకోగలడు, కానీ నువ్వు మాత్రం మరోలా భావిస్తే నా బ్రతుకు భారమైపోతుంది. ఏ కల్మషులు లేనప్పుడు భయం ఎందుకు? ధైర్యంగా ఉండు, నాకే అనుమానం లేదు అంది. నిజం తాకదు, ఎప్పుడైనా అక్రమ సంబంధం బయటపడకపోదు. లేనిపోని అనుమానాలతో కలహాలతో తెచ్చిపెట్టుకోవడం మంచిది కాదని సరిపెట్టుకుంది ప్రమీల. శ్యామరుడు నిలువెల్లా అవమానం కొరుక్కు తింటూ ఉంది. ఎవరి ముఖం చూసినా అపవాదం జ్ఞప్తికి వచ్చి కుచించుకుపోతోంది. ఎవరు మాట్లాడినా తను అనుమానిస్తున్నట్టే ఉంది. లోకమంతా చిత్రహింస చేస్తున్నట్టుగా ఉంది. ప్రమీల ధైర్యం చెప్పింది కానీ ఆవిడ ముఖం చూడాలన్నా, స్వేచ్ఛగా మనసు విప్పి మాట్లాడాలన్నా ఎలాగో ఉంటున్నది శ్యామలకు. బావగారి ముఖం చూడటం మరీ కష్టమనిపిస్తోంది. అడుగు తీసి అడుగు వేయాలంటే అవమానం అడ్డొస్తోంది. ఏం చేయాలి, నేనేం చేయాలి అన్నదే శ్యామలకు కలవరు పెడుతున్న ప్రశ్న. అపవాదులకు తలొక్కి భయపడి ఓడిపోవటం ఒక మార్గం, లేదా ధైర్యంతో తలెత్తుకు తిరగటం, ఎదురు తిరిగి లోకానికి బుద్ధి చెప్పటం మరో మార్గం. ఏ మార్గం ఎన్నుకుంటే జీవితం ఆ మార్గంలో నడుస్తుంది, భవిష్యత్తు అలా రూపొందుతుంది. నిర్ణయం కోసం పెనుగులాట ప్రారంభమైంది శ్యామలలో. తన కృష్ణకు కోమలకి అపవాదులు తెలిస్తే ఎంతగా అసహించుకుంటారో. భర్త తన్ను బ్రతకనిస్తాడా, లేక తనే ఏ ఆక ఇచ్చానికన్నా పూనుకుంటాడేమో. పాడులోకం ఏం అనర్థాలు తెచ్చిపెడుతుందో అని శ్యామల నిత్యం కలవరపడుతూనే ఉంది. రాత్రి చాలా పొద్దుపోయింది. లాంతరు సన్నగా వెలుగుతోంది. లక్ష్మికి 6 ఏళ్ళు, లలితకు 3 ఏళ్ళు. లలిత శ్యామల వక్షానికి చేరువుగా చేయి వేసుకుని పడుకుంది. ఆవుల వైపు లక్ష్మి కొంచెం దూరంగా పడుకుని ఉంది. సోమయ్యకు నిద్ర రాలేదు. ప్రక్కకు తిరిగాడు. శ్యామలకేసి చూశాడు. అలసి తొలసినట్టుంది. గుడ్డదీపపు కాంతి శ్యామల చెక్కిళ్లను ముద్దు పెట్టుకుంటోంది. ఆ వెలుతురులో శ్యామల అందంగా అగుపిస్తోంది. శ్యామలను చేరి ముద్దెట్టుకోవాలనిపించింది. రేచి కూర్చున్నాడు. నిలబడి ముందుకు అడుగు వేశాడు. లలిత మూలుగుతూ శ్యామలను కౌగిలించుకుని వెచ్చగా పడుకుంది. వెంటనే అడుగు వెనక్కి వేశాడు. పిల్లలు మేలుకొని ఉంటే తన దగ్గరకు శ్యామలు రాదని తెలుసు సోమయ్యకి. తను కూడా శ్యామల ఒడిలో ఒత్తికిలి పడుకోవాలనిపించింది సోమయ్యకి. కానీ ఆ పిల్లలతో కాసేపు ఆగాడు. 2 అడుగులు ముందుకు వేసి శ్యామలను లేపాలనుకున్నాడు. లక్ష్మి కూడా దగ్గరగా పొర్లి మరోవైపు నుండి కావలించుకు పడుకుంది. పాడుపిల్లలు అమ్మని వదిలిపోరు అనుకున్నాడు. అమ్మ దగ్గర ఏమో దాచుకున్నట్లు కరుచుకుని పడుకున్నారు. రాత్రి బవళ్ళు అమ్మ అమ్మ అంటూ వెంటే ఉంటారు. పగలు ఎలా పోయినా రాత్రి అయినా వదలొచ్చు కదా. నేనెవరికీ అవసరం లేదు. శ్యామలకైనా ఇంగిత జ్ఞానం ఉండనక్కర్లేదా మొద్దు అనుకున్నాడు. శ్యామల వైపే చూస్తూ నిలబడ్డాడు. శ్యామల జడలోని పూల వాసనలు పిలిచాయి. లేపాలనుకున్నాడు. మళ్ళీ ముందుకు అడుగేశాడు. శ్యామల కదిలింది. లక్ష్మి కాళ్ళు పక్కకు పెట్టి లక్ష్మిపై చేతులు ఆనించి వెళ్ళకిలా పడుకుంది. శ్యామల లేచిందనుకున్నాడు. సైగ చేశాడు కానీ లాభం లేకపోయింది. నిద్రలోనే ఉంది. ముఖం స్పష్టంగా కనిపించింది. ఆ ముఖంలో ఏ భావమూ లేదు, కల్మషం లేదు. తనని తాను చేసుకుని నిశ్చలంగా నిద్రపోతోంది. శ్యామలను చూసిన కొద్దీ కోరిక ఎక్కువైంది. సోమయ్యకు నిగ్రహం తక్కువ కాచొచ్చింది. ముందుకు నడిచాడు.
కాళ్ళ వరకు వెళ్ళాడు. చెయ్యి ముందుకు చాచాడు, తాకాడు, తట్టాడు, లేవలేదు, గాఢ నిద్రలో ఉంది. మొద్దు మనిషి అనుకున్నాడు. వెనక్కి వెళ్ళాడు. ఏం చేయాలో ఆలోచిస్తూ పడుకున్నాడు. నిద్ర రాలేదు. ఏవేవో ఆలోచనలు. ఈ మధ్య శ్యామలను చూస్తే భయంగా ఉంది సోమయ్యకు. కారణం అందరిలా సంసారం, తన తడపలేకపోవటం, తన చేత కానిది ఆమె చేస్తోంది. అందువల్ల శ్యామలు తనకంటే అధికురాలని, శక్తివంతురాలనే అభిప్రాయం పెరిగిపోతోంది. మానసికంగా లొంగిపోయాడు. అందుచేతే ఆవిడంటే భయం. సోమయ్యలోని అసమర్థత భయంగా రూపొందింది. తీరా నిద్ర లేపితే ఏమంటుందో అనుకునే జంకు. ఇల్లు, వాకిలి, పిల్లలు అవసరం లేదు. రాత్రి మాత్రం పెళ్ళం కావాలా అంటుందేమోనని భయం. ఇలా ఇదివరకు ఎన్ని మార్లు అంది. ఎత్తిపొడుపు మాటలు అంటుంది. ఉత్సాహం అంతరిస్తుంది. జీవితంపైనే విసుగు. తను తాను తిట్టుకుంటాడు, చచ్చిపోతే అనుకుంటాడు. శ్యామల మాటల్లో వాస్తవం లేదా? తను ఏం చేస్తున్నాడు? పిల్లల్ని కన్నాడు? వారి పోషణ తను చూస్తున్నాడా? వారి శ్రేయస్సు ఆలోచించాడా? శ్యామల అంగీకారం లేకుండా కామాన్ని అణుచుకోలేక, సూటిపోటు మాటలు లెక్క చేయక ఎన్ని రాత్రులు బలవంతంగా అనుభవించలేదు. రోషం, కోపం పట్టలేక ఎన్నిమార్లు వేపి చెతక్కొట్టలేదు అనుకున్నాడు. ఇప్పుడు అలాగే చేస్తే? ఇంతలో మరో ఆలోచన తట్టింది. తను విన్న మాటలు జ్ఞప్తికి వచ్చాయి. ఆ మాటలు గ్రద్దలు పొడిచినట్టు నరాన్ని పొడిచి పీకటం మొదలుపెట్టాయి. ఆ మాటలు జ్ఞప్తికి రాగానే ఆమె వెక్కిళ్ళు చెక్కపేళ్ళనిపించాయి. ఆమె మాటలు విషకర్పితమైన అమృతంలా తట్టాయి. ఆమె అందం అసహ్యాన్ని కలిగించింది. ఎవరో సమితి ఉమ్మివేసిన తాంబూలంలా, నమిలి ఉమ్మేసిన తాంబూలంలా కనిపించింది. ఆమె పొత్తు మళ్ళీ ఉమ్మివేసిన తాంబూలం నోట్లో వేసుకుని నమలటం లాంటిది అనుకున్నాడు. ఎంత మోసం, ఎంత నీచురాలు. నమ్మలేడు, నమ్మకుండా ఉండలేడు. శ్యామల అటువంటిదా? ఏమో, ఎందుకు కాకూడదు? తను మోసం చేయదు, చేయకూడదనే ఉంది. తను భర్త, ఆమె భార్య అయితే మాత్రం ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత ఈ బుద్ధి పుడుతుందా? ఎప్పుడైనా పుట్టొచ్చు. అది ఒక దాహం. ఇది వాస్తవమా, అపవాదా? దీనికి కారణం ఎవరు? తనే. తనను అందరికి మళ్ళీ ఉండి ఉంటే ఇన్ని జరిగేవా? శ్యామలను చూశాడు. నిర్మలత్వమే ప్రతిబింబిస్తోంది. శ్యామలు తనకు ద్రోహం చేయదు అనుకున్నాడు. ఎందుకు చేయదు? ఎందుకు చేయకూడదు? తనలో ఏ వ్యక్తిత్వం ఉంది? సమర్థుడైన బావ వైపు మనసు చెలించి ఉండకూడదా? అంత కఠినుడు, ఇంత మంచివాడయ్యాడంటే కారణం తప్పకేదో జరుగుతోందని అనుమానించాడు. సహించలేకపోయాడు. ఆలోచనలతో మెదడు వేడెక్కిపోయింది. ఆలోచనలో ఉద్రేకం రక్తంలో కలిసింది. ఉద్రేకం రక్తం వెంట ఉరకలు వేసింది. సర్వేంద్రియాలు ఉడికిపోయాయి. కోపం పొంగి వచ్చింది. కసి తీర్చుకోవాలనుకున్నాడు. ఎలా? చంపి. చంపటం ఎలా? గొంతు నలిపి. దగ్గరికి వెళ్ళాడు. లలిత కదిలింది. అమ్మ అంటూ నిద్రలో కలవరించింది. చాచరి చేతిని వెనక్కి లాక్కున్నాడు. ఏ పని చేయాలనుకున్నా చుక్కెదిరే. మంచిని చేయలేడు, చెడును కూడా చేయలేడు. ఏది చేయబోయినా ఆటంకాలే. నాకేమి చేత కాదనుకున్నాడు. వీళ్ళు తన పిల్లలేనా? ఎందుకు తన పేరు వీళ్ళకి మంచి అభిప్రాయం లేదు? తనను తండ్రిగా ఎందుకు ప్రేమించరు? తనంటే భయం ఎందుకు? పిలిచి నా దగ్గరికి రారే, నా రక్తం నా దగ్గరికి రాదా? మళ్ళీ ముందుకెళ్ళాడు. లలిత ఏడ్చింది. శ్యామల ప్రక్కకు పొర్లింది. వీలు కాలేదు. ఆలోచనల ఒత్తిడికి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిద్ర రాలేదు. దెయ్యంలా ఒక్కడే ఉద్రేకం తగ్గింది. మళ్ళీ ఆలోచించాడు. నిజానిజాలు తెలుసుకోవాలి. చేసే పని చేయవచ్చు కదా అనుకున్నాడు. అంతవరకు శ్యామలని తాకరాదనుకున్నాడు. ఎన్నో రాత్రులు ఉద్రేకాన్ని అణుచుకున్నాడు. నరాల బలహీనత ఎక్కువైంది. కామోద్రేకం అదుపులో పెట్టుకోవడం కష్టమని తెలుసుకున్నాడు. స్త్రీకి లేని నియమాలు పురుషుడిగా అనిపించింది. సోమయ్య ప్రక్క త్రోవలు తొక్కాడు. అందరికీ అందుబాటులో ఉండే బీబీని మరిగాడు. తర్వాత ఒక పిచ్చకత్తెను, దొమ్మరిదాన్ని మరిగాడు. కామన్ నిండిన కళ్ళకి మంచి చెడు తెలియదు. ఆ స్త్రీలను తృప్తిపరిచి ఆనందపరచడానికి ఇంట్లోని ధాన్యాన్ని దొంగచాటుగా వారికి చేర్చేవాడు. ఇది పసుగట్టింది శ్యామల. ఒకరోజు సోమయ్యని నిలేసింది. ఎక్కడికి ఇవన్నీ? నీకెందుకు? నాకు కాకపోతే నీకా? అవసరం వచ్చింది. ఏమిటో అవసరం? ఎందుకు చెప్పాలి? నా ఇష్టం. చెప్పకపోతే మీ ఇష్టాయిష్టాలు. ఎవరికి కావాలి? ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచి వెళ్ళండి. ఉంచకపోతే ఏం చేస్తామే? చేతిలో నుండి లాగి తీసుకుంది. వెంటనే చేయి చేసుకున్నాడు. చెంపలు చెల్లుమన్నాయి. తన పట్టు నెగ్గించుకోవడానికి వెనక్కి లాక్కోబోయాడు. పట్టు వదలలేదు శ్యామల. కోపం రెచ్చిపోయింది. పిల్లలు కంగారుగా చూస్తున్నారు. లలిత ఏడవటం మొదలుపెట్టింది. వీపున బాదాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని భరించలేక పట్టు వదిలింది. ఇక ఇంటికి రావద్దు అంది కసిగా. నా ఇల్లు నేను రావటానికి నీకా క్షేపణ అంటూ తన దారిని తను వెళ్ళిపోయాడు. అమ్మ కళ్ళల్లోకి చూస్తూ లలిత ఓదార్చింది. లక్ష్మి దూరంగా నిలబడి అమ్మవైపు చూస్తూ ఉండిపోయింది. శ్యామను నిలబడి చోటే కూర్చుని లలితను ఒడిలోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ మార్గంలో పడ్డవారికి తారతమ్యమేముంది?
భార్యను అవమానిస్తూ మరో స్త్రీని అనుభవించడంలో ఆనందం పొందేవారి మనస్తత్వం ఏమిటో. ఒకరోజున సంధ్య చీకట్లో అలుముకుంటున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సోమయ్య ఉన్నాడా అని అడిగారు. లేరు అని బదులు చెప్పింది. ఎప్పుడొస్తాడు తెలియదు, ఆయనతో ఏం పని, మీకెందుకులేండి, వస్తే ఏం చెప్పాలి. ఏమీ లేదమ్మగారు, మళ్ళీ వస్తామంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత సుబ్బన్న సాంబయ్య గారి ఇంట్లోకి వెళ్ళి ఏదో చెప్తున్నాడు. ఆశ్చర్యంగా వింటున్నాడు వింటున్నారు సాంబయ్య, ప్రమీల. మీరు తప్ప వేరే వారికి మాట వినరు, నెమ్మదిగా చెప్పి పంపండి అని సుబ్బన్న చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రమీల శ్యామలను పిలుచుకుపోయింది. నీ భర్త ఏం చేశాడో తెలుసా, వాళ్ళెవరో వచ్చారట కదా, ఏమన్నారు అడిగాడు సాంబయ్య శ్యామలను. వాళ్ళేమీ చెప్పలేదు, ఆయన్ని అడిగారు, లేదన్నాను, వెళ్ళిపోయారు అంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఈ సందు మలుపు దగ్గరే ఉన్నారట. సోమున్న మర్యాదగా పిలిచి చెప్పుతో కొట్టాలని వచ్చారు. వాడి అదృష్టం ఇంటి పట్టున లేడు. ఎందుకు కంగారుగా అడిగింది. ఈ మధ్య వాడి పుర్ర పుచ్చిపోతోంది, రాను మరీ చెడిపోతున్నాడు. చితక్కొడితే గానీ తెలివి రాదు. పనే పాట ఇల్లా వాకిలా ఏం కావాల్సి వచ్చింది, నిన్ను పీడిచుకు తింటాం తప్ప వాడు చేస్తున్న పనే ఉంది. తిన్న తిండి అరక్క ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళ వెంట పడుతున్నట్ట. ఈ దినం ఆ వెంకన్న పెళ్ళని సైగ చేసి రమ్మన్నట్ట. అది వినిపించుకున్నట్టు లేదు, బుద్ధి తెచ్చుకున్నాడా, మళ్ళీ మళ్ళీ సైగలు చేశాడు. వీడు పోరు పడలేక భర్తతో చెప్పింది. అది వ్యభిచారైనంత మాత్రాన దోవను పోయి అందరి వెంట పోతుందా, చేసే పని చేటది, విచక్షణ లేకుండా ప్రవర్తించటమే పశువుగా పుట్టాల్సింది, మనిషే జన్మెత్తాడు. ఈ మారు వస్తే నాతో చెప్పు, నచ్చ చెప్పి చూస్తానన్నాడు సాంబయ్య. శ్యామలు విస్తుపోయింది. స్వంత కూతురు కోమలి తనంతే కాపురానికి వెళ్ళిందే, ఈ వయసులో ఇదేం బుద్ధి, వయసు భయపడుతున్న కొద్దీ తెలివితేటలు పెరగాలి కానీ. ఇంత అధ్వానంగా తయారయ్యాడే, తలెత్తుకు తిరక్కుండా చేస్తున్నాడు పాపం. ఆ సుబ్బన్న ఎంత మంచివాడు, ముందుగా ఈ విషయం చెప్పకుంటే ఏమవును. తన విషయం ఎలా ఉన్నా ఫలానాయన తమ్ముడు ఫలానాయన కొడుకు అంటే ఎంత తలవంపులు. తాను బ్రతకలేడు, బ్రతుకుతున్న వారిని బ్రతకనివ్వడు. గాల్లో కుక్క తను తినలేదు, పశువుని మేయనియేదు. ఇలా ఉంటే ఈయన ఇలా ఉంది ఈయన వరుస అని చింతిస్తూ కూర్చుంది. మళ్ళీ వచ్చారు. అమ్మగారు, స్వామయ్య వచ్చాడా? లేదు, మా బావుగారు మిమ్మల్ని రమ్మన్నారు, ఆయనతో మాట్లాడి వెళ్ళండి. ఆయనతో పనే ఉంది, స్వామయ్య కావాలి, ఇంకా ఇంటికి రాలేదు అంటూ సాంబయ్యతో చెప్పొచ్చింది. సాంబయ్య రాగానే దండాలు పెట్టారు. నాకంతా తెలుసు, మీరెళ్ళండి, మా వాడిని నేను దండిస్తాను. లేదండి, ఆయన్ని కలిసే పోవాలి, మావాడు చేసింది తప్పు పని, వాడు రాగానే తగు విధంగా బుద్ధి చెప్తాను, మీరు వెళ్ళండి. అది కాదు అయ్యగారు, పెద్దవాళ్ళకి పెద్ద బుద్ధులు ఉండాలి కానీ చిన్న బుద్ధులు చిల్లరి పనుల. వెంకన్న, వాడికి ఈ మధ్య మనసు సరిగా లేదు, ఏదో పొరపడ్డాడు. ఎందుకు ఇలా చేశాడో మాకు తెలియకుండానే ఉంది. నేను మందలిస్తాను, మీరు వెళ్ళిరండి. మీ ముఖం చూసి తిరిగిపోవలసి వచ్చింది, అయినా ఈ మధ్య మరీ చెడిపోయాడు. ఎలాగపోతేనే సంసారులు ఎవరో సన్యాసులు ఎవరో తెలుసుకో పనిలా. అవునవును, నేను కూడా విన్నాను. ఈసారికి ఏమి అనుకోకు, ప్రతిమలాడు. మీ మాట మీ నమ్మకం కొద్దీ పోతున్నాను, మరెప్పుడైనా ఏమన్నా అన్నాడా ఇక చూసుకో, మీకు ఆ భయం వద్దు, నేను చెప్తున్నాగా, రారా పోదాం, మళ్ళీ చేశాడా తడాక చూపిద్దాం అంటూ వెళ్ళిపోయారు. తర్వాత చాలాసేపటికి సోమయ్య ఇల్లు చేరాడు. సాంబయ్య చివాట్లు పెట్టాడు. ఎంతో పుణ్యం చేసుకున్నావు, ఇదే గంట ముందు వచ్చుంటే చెప్పు దెబ్బలు తినుండేవాడివి, మా పరువు ప్రతిష్టలు కూడా మంట కలుపుతున్నావు. ఆ సుబ్బన్న పుణ్యమా అని ముందే తెలిసి ఏదో చెప్పి పంపాను, అయినా ఈ వయసులో ఇదేం పోయే కాలం, మన పిల్లలు తప్పులు చేస్తే దండించవలసిన వయసులో నువ్వే ఇలా తప్పులు చేస్తున్నావంటే ఏమనాలి, పిల్లలు ఏమనుకుంటారో ఆలోచించావా, చచ్చా పాడు బ్రతుకు, ఎన్నేళ్ళు వచ్చినా ఇంతేనా, చేసింది తప్పు బదులని చెప్తాడు, ఎవరినైతే ద్వేషిస్తూ వస్తున్నాడో ఆయన నోటట్టు చివాట్లు తిన్నాడు. ఆ ముండ ఇంత రాధాంతం చేసి ఉంటుందనుకోలేదు, తీరా ఇంటికి వస్తే ఇలా అయి కూర్చుంది, కాకుంటే దూలంలా దప్పగా ఉండే ఆ దుబ్బన్న కంటే నేను తీసిపోయానా, ఈ ఎంకిగా ఎగ్గానికి మొగతను ఎప్పుడొచ్చిందో ఏమో. ఈ ఆ దుప్పిగాన్ని పల్లెత్తు మాట అనలేడు కానీ నా మీదకొచ్చాడు. ఆ ముండ పతివ్రతలా ఆగుపడాలని మొగుడితో చెప్పి చచ్చింది అనుకున్నాడు. శ్యామల వైపు తలెత్తి చూడలేకపోయాడు. ఇదివరకు జరిగినవన్నీ ఒక ఎత్తు, ఈ తలవంపు ఒకటి పెద్ద ఎత్తు. చస్తే మాత్రం పోయిందేముంది, ఇంత జరిగిన తర్వాత ఆ దేవుడు మంచివారిని త్వరగా తీసుకెళ్తాడు, తనలాంటి వారి జోలికైనా రాడు పాపిష్టి బతుకు, ఏవగించుకున్నాడు తను తాను సోమయ్య. శ్యామల నిలువెల్లా పాములు ప్రాకినట్లయింది. తన ఆడపడుచు కోమలి ఏనాడో చెప్పిన మాటలు అక్షరాల నిజం. సూర్య కుమారుడి వ్యక్తిత్వం తెలిసే విభాగాలకు ఇచ్చగించలేదేమో అనుకుంది. సంసారం పట్టించుకోకపోతేవి, సంపాదన అసలు లేదు, ఇలాంటి పనులు మాత్రం బాగా పట్టుపట్టాయి, నలుగురు ఏమనుకుంటారు అంది కోపంగా సోమయ్యకేసి చూస్తూ.
ఎంతో సస్వరిలా నీతులు చెప్తోంది. తన విషయం ఎవరికి తెలియనట్టు లోపల కసినంతా వెళ్ళకక్కాలనుకున్నాడు. కానీ బయట పడ్డది తను, తన మాట చెల్లుతుందా? తేలుకుట్టిన దొంగలా ఊరికే ఉండిపోయాడు. సంపాదన సంపాదన సంసారం, తెలిసి తెలిసి నన్నెంతకిలా పీడిస్తావు? చేత కాదని తెలిసి కూడా పదే పదే ఎందుకంటావు? నీతోనూ నీ సంసారంతోనూ పిచ్చెత్తుతోంది. నోరు ముసుకుని ఉండలేవా? కసురుకున్నాడు. వదిలి వదిలి ఇలాగయ్యారు, నా కర్మ కొద్ది దొరికారులేండి. చచ్చేనా పోయింటే ఈ బాధలన్నీ తప్పేవి. నువ్వెందుకు చావటం? నేనే చస్తాను. ఆ దేవుడు తీసుకెళ్లకుండా ఉన్నాడు పాడు జీవితం. ఈ సంసారం సంపాదన నన్ను నాశనం చేస్తున్నాయి. అందరి దృష్టిలోని చులకనైపోయాను. శ్యామల మోసం చేస్తున్నది, అందరూ హేళన చేస్తున్నారు. ఏ మార్గము లేదా? ఎలాగే నా మారాలి, మారి తీరాలి అనుకున్నాడు. ఆలోచనలు లేక ఇలా అయ్యాడా? వాటికే కొల్లలు కోట్లు, పుర్ర నిండా ఆలోచనలే. ఎట్లా సంపాదించాలి, ఎలా మెప్పించాలి? సోమయ్య ఇల్లు విడిచి చెప్పకుండా వెళ్ళిపోయాడు. శ్యామలకి ఇదేమీ వింతగా తోచలేదు. మనసు మళ్ళీ స్వస్థతకు వచ్చే వరకు తిరిగి రాడు. ఈ సంసారం సంపాదన నన్ను నాశనం చేస్తున్నాయి. అందరి దృష్టిలోనూ చులకనైపోయాను. శ్యామల మోసం చేస్తోంది, అందరూ హేళం చేస్తున్నారు. ఏ మార్గము లేదా? ఎలాగైనా మారాలి, మారితీరాలనుకున్నాడు. ఆలోచన లేక ఇలా అయ్యాడా? వాటికే కొల్లలు కోట్లు, పురే నిండా ఆలోచనలే. ఎలా సంపాదించాలి, ఎలా మెప్పించాలి? సోమయ్య ఇల్లు విడిచి చెప్పకుండా వెళ్ళిపోయాడు. శ్యామలకి ఇదేమీ వింతగా తోచలేదు. మనసు మళ్ళీ స్వస్థతకు వచ్చే వరకు తిరిగి రాడు. నెల రోజుల తర్వాత ఒకనాటి సంజ చీకట్లు ముసుగులో ఇల్లు చేరాడు. గడ్డం పెరిగిపోయింది, జుత్తు నిండుగా పెరిగిపోయి సోమయ్య పైన తిరుగుబాటు చేస్తున్నట్టుంది. ఏదో నేరం చేసిన వాళ్ళ జంకు పగలు ముఖం చూపించడానికి చెల్లలేదు. మోటాబుల్లతో వచ్చాడు, జంకులోనూ సంతోషం. వచ్చిన రోజు సంతోషంగా ఉన్నాడు. పిల్లల్ని దగ్గరికి తీసుకుని చిల్లర పైసలు చేతిలో పెట్టాడు. తెచ్చిన ఆట వస్తువులు ఇచ్చాడు. ఎక్కడివి నాన్న, మీకెందుకు? తీసుకోండి. మర్నాడు అంగడివాడు అప్పు కోసం వస్తే మళ్ళీ రా, ఇప్పుడు లేదంది శ్యామల. సోమయ్య అంగడివాడిని పిలిచి ఏమివ్వాలో అడిగి మూటలో నుండి తీసి ఇచ్చాడు. ఇది చూడగానే ఆశ్చర్యం కలిగింది శ్యామలకు. ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎట్లా తెచ్చాడు? ఎక్కడైనా దొంగతనం చేయలేదు కదా, అడగాలనుకుంది. కానీ కోప్పడతాడేమోనని ఊరికే ఉండిపోయింది. తనకు తాను ఏదో వ్యక్తిత్వం నిలబెట్టుకున్న వాళ్ళ పొంగిపోయాడు. తన దగ్గర డబ్బు ఉంది, తను సంపాదించాడు, శ్యామల ఇక మెచ్చుకుంటుందనుకున్నాడు. స్వేచ్ఛగా ధైర్యంగా మనసిచ్చి మనసు పుచ్చుకోవాలనుకున్నాడు. సంపాదించి తేగలననే ధైర్యం నమ్మిక శ్యామలలో కలిగించాలనుకున్నాడు. కానీ శ్యామలపై పడ్డ అపవాద జ్ఞాపకానికి వచ్చి తగ్గిపోయాడు. శ్యామల నిజం చెప్పి క్షమాపణ చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. కానీ నేను శంకిస్తున్నట్టు శ్యామలకు తెలుసా? తెలిసి ఉంటే నిజం చెప్తుందా? తప్పు ఒప్పుకుంటుందా? చచ్చివెధవ వెంకటి కొన్న మేసం రోషన్ నాకు లేవా? ఉంటే ఏం చేయగలుగుతున్నాను? రాను రాను ఒంటరి జీవితం దుర్భరం అయిపోతున్నది. శ్యామలైనా ప్రాధాయపడుతుందా అంటే అదీ లేదు, మొండిగా తయారైంది. ఇన్ని రోజులు సంపాదన సంపాదనాన్ని కలవరించే శ్యామల ఇప్పుడు డబ్బులు ఎక్కడవండి అని అడగదే. ఎంత నిర్లక్ష్యం, దేని చూసుకుని ఇంత పెట్టు? ఆ సాంబయ్యని చూసుకునేగా, ఆయన ఆదుకుంటాడని కదా. చచ్చా పాడుబుద్ధి, ఆ నీచురాలపై మమకారమా? దీనికంటే ఆ బీబీ దొమ్మరిది ఎంతో మేలు. వాడిని చూస్తే ఎవరికీ అసహ్యమేదు. దాపరికం లేని మనుషులు, కుళ్ళు కపటం లేని వాళ్ళని ఆలోచించాడు. ఎలాగైనా శ్యామల ప్రవర్తన గురించి తెలుసుకోవాలనుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. శ్యామల రహస్యం వెలికితీయాలనుకున్నాడు. కానీ తన రహస్యమే ఇతరులకు తెలిసిపోయింది. ప్రమీల అన్నయ్య మళ్ళీ వచ్చాడు. తీర్థయాత్రలకు వెళ్ళాలి, తిరిగి రావటానికి నెల కావచ్చు. ఇల్లు వాకిలి కనిపెట్టి ఉండటానికి సోమన్నని పిలుచుకుపోతాను. బావా, నువ్వు చెప్తే వింటాడు, చెప్పు బావా అన్నాడు సాంబయ్యను ఉద్దేశించి. అన్నీ తెలిసి నన్ను అడిగితే ఎలా? నువ్వే అడుగు, వస్తే పిలుచుకువెళ్ళు, నేను ఎలా చెప్తాను? ఎవరి సంసారం వాళ్ళదని తర్వాత అన్నాడు. సోమన్నను పలకరించాడు, ఉన్న విషయం చెప్పాడు. ఇక్కడ ఈ పాడు జీవితం కంటే కొద్దికాలం ప్రశాంతంగా అక్కడైనా ఉండటం మేలనుకున్నాడు. అంగీకారం తెలిపాడు. చూసావా సోముడు ఎంత పనిచేశాడో అని ప్రారంభించాడు. సోమయ్య ఇంట్లో లేనప్పుడు ఆ వచ్చిన ప్రమీల అన్నయ్య ఏం చేశాడు? ఏం చేశాడా? ఈ మధ్య ఊరు విడిచి వెళ్ళాడటగా, దేశం తిరిగాడని విన్నాను. తిరిగితే మంచిదే గాని, ఆగాడు. చెప్పు, ఆగావెందుకు అన్నాడు సాంబయ్య. ఏముంది, కొడుకుని చదివిస్తున్నాను, పేదవాడిని సహాయం చేయమని ఊరూరా తిరిగాడట. ఇచ్చిన వారిచ్చారు, లేనివాళ్ళు లేదు. గౌరవము మర్యాద అన్నీ వదిలి ఇట్లా యాచించడమా అన్నాడు. ఏమిటి, ఊరూరు తిరిగి అడుక్కొచ్చాడా? చిచ్చి అన్నారు కూడా. ఎంత పతనమయ్యాడు, వంశప్రతిష్ట మట్టి కలిపాడే. కలపకేం చేస్తాడు, డబ్బు అలా చేయిస్తుంది. ఎప్పుడో జరిగిపోయిన పెళ్ళని ఇప్పుడు చేస్తున్నట్టుగా చెప్పుకుని దానం ధర్మం చేయమని యాచించాడు. వారి పేరు చెప్పుకుని బిడ్డ పెళ్లి చేస్తానన్నాడు. ఎంతకెంత పెడదారులు పడుతున్నాడో, ఎందుకు ఇలా చేస్తాడో, ఎంతకింత నిజానికి దిగజారాడో ఎవరికీ అర్థం కాలేదు. శ్యామలు మొదటి నుండి అనుమానిస్తూనే ఉంది. ఇప్పుడు నిజం బయటపడింది. ఇప్పటికే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని పిసుక్క చస్తున్నది. దీనికి తోడు కొడుకుని కూతురిని రచ్చకి ఇడుస్తున్నాడు. రోజురోజుకి క్రొత్త సమస్య. ఆ మహాతల్లి ఎలా కన్నదో,
తండ్రి ప్రతికినన్నాళ్ళు కుళ్ళి కురుంగి నశించాడు. ఇన్ని చేసినవాడు దొంగతనం చేసి ఉండడని నమ్మకమేమిటి? ఇతరుడు సంసారానికి ఈ సంసారానికి ఎంత తేడా అనుకుంది శ్యామల. సాంబయ్య చివాట్లు పెట్టాడు. ఈ విషయం సాంబయ్యకు శ్యామలకు తెలియగానే ఇక వీరి మధ్య ఉండకూడదనుకున్నాడు. చెబితే చెప్పాడు. పావుతో వెళ్ళి అక్కడుండటం మంచిదనుకున్నాడు. శ్యామలకు అనుమానంగా ఉంది. అక్కడ ఏమి అనర్థాలు తెస్తాడో, తను చెప్తే వినడని తెలుసు. లక్ష్మి, లలిత, పోయి మీ నాన్నతో చెప్పండి ఎక్కడికి వెళ్ళొద్దని, ఇక్కడే ఉండమని. పిల్లల్ని పురిగొల్పింది. భయమేస్తుందే? భయం లేదు, ఏం లేదు, పొండి చెప్పండి. అమ్మ గట్టిగా అరిచేసరికి తిరిగి చెప్పలేకపోయారు. మెల్లగా బెరుకుగా నాన్న దగ్గరికి పోయారు. నాన్న, నాన్న, భయంతో మెల్లగా పిలిచారు. పిలిచి వెనక్కి తిరిగి అమ్మ వైపు చూశారు. సైగ చేసింది. నాన్న, ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉండు నాన్న, పొండి కసురుకున్నాడు. వెనక్కి అడుగు వేశారు. ఎక్కడలేని ఆ పేత ఇప్పుడొచ్చింది పిల్లలకి. దగ్గరికే రారు, మాట్లాడరు, అలాంటి వారికి ఇప్పుడొచ్చింది ప్రేమ. ఎప్పుడూ అమ్మపై అభిమానమే అనుకున్నాడు. నాన్న, నాన్న, వద్దు నాన్న, పోవద్దు, ప్రాధేయపడ్డారు. గ్రుట్లురిమి చూశాడు. బెదురుగా తన అసహాయ స్థితిని వ్యక్తం చేస్తూ తండ్రి కళ్ళల్లోకి చూశారు. వారి చూపులు సోమయ్య పట్టుదలను సడలించలేకపోయాయి. అమ్మ వద్దంటూ ఉంది నాన్న, పోవద్దు అని జాలిగా ఏడుస్తూ అసహాయతను వ్యక్తపరిచారు. అమ్మ పేరు ఎత్తే వరకు పట్టుదల మరీ హెచ్చింది. ఎన్నడూ లేనిది ఈరోజు ఎందుకో ఆంక్షలు విధిస్తూ ఉంది. ఇల్లంతా తన పెత్తనం కిందకే తీసుకుంది. తన్ను కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకుంటోంది. ఎప్పుడు దీనికి తావివ్వకూడదు అనుకున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఇద్దరు రెండు చేతులు పట్టుకుని వేలాడుతూ వెనక్కి లాగుతూ వద్దు నాన్న, వద్దు నాన్న అంటూ ఏడ్చారు. కళ్ళనీళ్లు సోమయ్య హృదయాన్ని కరిగించలేకపోయాయి. తమ అసహాయతను వ్యక్తం పరుస్తూ అమ్మకేసి చూస్తూ నాన్న ఏడ్చుకుని పోతుంటే వెంట పోతూ ఏమీ తోచక గట్టిగా ఏడ్చారు. వదలండి పొండి అని విదిలించుకుని ముందుకెళ్ళిపోయాడు. అపజయం పొందిన ముఖాలతో లక్ష్మీ, లలిత, అమ్మ ఏమంటుందోనని తమ భయాన్ని చూపుల్లో తెలిపారు. ఇక లాభం లేదనుకుంటూ నలుగురు చూస్తే నవ్వుల పాలు కావాల్సి వస్తుందని పిల్లల్ని వెనక్కి పిలిచింది. వెనక్కి చూడకడానే వెళ్ళిపోయాడు సోమయ్య. ఎంత కఠినుడు, ఎంత మూర్ఖం అనుకుంది శ్యామల. పాత్ర సామాను, బియ్యం, పప్పు, మిగిలిన సామాన్లు చూపించి ఇంటి పట్టునే ఉండమని, ఇల్లు జాగ్రత్తగా చూడమని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళాడు రామనాథం. వేలకింత వంట చేసుకుని తిని ప్రొత్తుపోక ఊరంతా తిరిగి మళ్ళీ భోజనం వేళకి ఇంటి చేరటం నిత్యకృత్యమైంది సోమయ్యకు. ఒక్కడే ఉన్నందున ఏమీ తోచేది కాదు. ఆ గ్రామంలో అరటి తోటలు, పసుపు తోటలు కడులు పండుగగా ఉన్నాయి. ప్రకృతి కాంత పగలు అలిసిపో సొలిసి సంజ వేళలో నీటుగా ముస్తాబయ్యి ఎర్రని వస్త్రాలు ధరించి ప్రపంచానికి తన అందాలు చాటుతున్నట్టుగా అందంగా ఉంటుంది. పరిపాటులకు వెళ్ళిన స్త్రీలు మోపులెత్తుకుని ఇళ్లకు తిరిగి వస్తూ ఉంటారు. వారి నడక పరిగెత్తినట్టు ఉంటుంది. ఆ వేగానికి వక్షాలు ఈ భారం మొయ్యలేమని తిరుగుబాటు చేస్తున్నట్టుగా కనిపిస్తుంటే వాటి సంచలనాన్ని, అందులో ఉండే అందాన్ని, ఆకర్షణల్ని చూస్తూ సోమయ్య ఎదురు వెళ్ళేవాడు. నిశితంగా ఒక్కొక్కరి ముఖం కేసి, కళ్ళకేసి, చెక్కిళ్ళకేసి చూస్తూ పరిశీలిస్తూ వెళ్ళేవాడు. సంజకాంతుల్లో మరీ అందంగా అగుపించేవారు. కొందరు స్త్రీలు తమపై చూస్తున్నందుకు గర్వించి చిరునవ్వుతో నడిచేవారు. వీడికేం పోయేకాలం, ఆడవాళ్ళకేసి ఇలా చూస్తాడని కొందరు అడుకునేవారు. కొందరి ముఖాలు ఈయన చూపులను ఆహ్వానిస్తున్నట్టుగా ఉండేవి. కొందరు తిరస్కార భావం కనపరిచేవారు. అందరినీ చూస్తూ వెళ్లడం, చీకటి తెరలు ప్రపంచాన్ని కప్పేవేళకి ఇంటికి తిరిగి రావటం కొన్ని రోజులు సాగించాడు. ఒకరోజు అరటి తోటల దగ్గరికి వెళుతున్నాడు. ఒక ఆవిడ బయటకు వచ్చింది. రోజు ఎదురుపడే ఆవిడే, ఎవరిది తోట, చెప్పింది. నువ్వు కూలి మనిషివా? అవునని తలూపింది. పని అయిపోయిందా? అవును. ఏ? ఆ, ఈరోజు ఈ దారి వెంట కనిపిస్తుంటే అడిగాను, అంతే. ముందుకు నడిచింది. ఇదిగో ఒక మాట, వెనక్కి తిరిగి చూసింది, ఏమీ అనలేదు. మళ్ళీ ముందుకు నడిచింది. వెనకాల అనుసరించాడు. ఎవరూ లేరు, నిన్నే పిలిచేది అంటూ సమీపించి చేయి పట్టుకున్నాడు. విడిపించుకోవడానికి ప్రయత్నించింది, వీరు కాలేదు. సన్నాసోడా, తల తిరుగుతోండా అంటూ చెంపపైన కొట్టింది. చెయ్యి వదిలాడు. చూస్తూ నిలబడ్డాడు. వెళ్ళిపోయింది. నాలుగు రోజులు పొలాల వెంట పోవటం మానుకున్నాడు. మరో దశకు వెళ్ళటం ప్రారంభించాడు. మరో ఆవిడని పలకరించాడు. పిచ్చి పిచ్చి వేషాలేక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులు కోమరి చివాట్లు పెట్టింది. సోమయ్య గురించి ఆడవాళ్ళు వింతగా అక్కడక్కడ చెప్పుకోవటం ప్రారంభమైంది. ఒకరోజు ఒక ఆవిడ తోటవైపు వెళ్తూ ఉంటే ఆమెను అనుసరించాడు. కొంచెం దూరం వెళ్ళాక పలకరించాడు. పలకలేదు. మళ్ళీ పలకరించాడు. ఎవరు నువ్వు అంది. చెప్పాడు. ఈ ఊళ్ళో తోటలు ఎంత బాగున్నాయి అన్నాడు. వినిపించుకోకుండా ముందుకు నడిచింది. మా ఊరి పొలాల్లో మెట్ట పైర్లు వేస్తారు, ఇంత బాగుండవు. మీ ఊరు ఎంత బాగుంది అన్నాడు. త్వర త్వరగా నడవటం ప్రారంభించింది. సోమయ్య మాట తీరుకు భయపడింది. చేరవలసిన తోట ఇంకా కొంచెం దూరంలో ఉంది. త్వరగా నడిచింది. ఇరువైపులా అరటి తోటలు పెరిగిపోయాయి. కాలువ గట్టు మీద నడుస్తున్నారు. పిచ్చుకుల అరుపులు, గాలి చప్పుడు తప్ప ఏమీ వినిపించలేదు. తోటలలో పనిచేసుకుంటూ ఉంటారు కానీ ఇతరులకు కనిపించరు. లోపల నుండి ఏదో మాట్లాడుతున్నట్టు కొందరి గొంతులు వినిపిస్తున్నాయి. ప్రకృతి సవ్వడుల మధ్య సోమయ్య వరుస నచ్చలేదు ఆమెకి. కండపుష్టి ఉన్నది. నడి వయసులో ఉన్నా అందంగా ఆకర్షణీయంగా అగుపించింది సోమయ్యకు. మీ తోట ఎంత దూరం, ఎందుకు తెలుసుకుందామని. నువ్వెక్కడికి? తోటలు చుట్టానికి వచ్చాను. నువ్వు కనిపిస్తే ఈ తోటలు ఎవరో అడిగి తెలుసుకుందామని.
ఆమె అనుమానం ఎక్కువైంది. ఇంకా త్వరగా నడిచింది. ఎందుకంత తొందర? సమాధానం చెప్పలేదు. కొంత దూరం అనుసరించాక మళ్లీ పలకరించాడు. వెనక్కైనా చూడకుండా నడిచింది. తోటల మధ్య ఎవరూ ఎదురుపడలేదు. మలుపు తిరిగింది. రెండు తోటల మధ్య నడుస్తోంది. నిన్నే అన్నాడు ధైర్యంగా. పలకలేదు. వెనకాల పోయి చెయ్యి వేశాడు భుజం మీద. తల తిరుగుతోందా అంది చేతులు తీసేస్తూ. అంతటితో ఆగక రెండు చేతులు పట్టుకున్నాడు. విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ బిక్కరగా అరిచింది. సోమయ్య ఆమె నోరు మూసేశాడు. ఆమె సోమయ్యను గట్టిగా పట్టుకుంది. ఆ కేక విని తోటలోని వారు పరిగెత్తుకొస్తున్నారు. చెయ్యి విదిలించుకుని పరిగెత్తాడు. పట్టుకోబోయారు కానీ దొరకలేదు. వచ్చిన వారికి వివరంగా అన్నీ చెప్పింది. ఎక్కడికి పోతాడు? రాత్రి వాడి సంగతి తేల్తాం అన్నారు కొందరు. కొందరు సోమయ్య వెంటపడి పరిగెత్తి దొరకలేదని తిరిగి వచ్చారు. తప్పించుకున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళితే బ్రతకనివ్వరని తెలిసి అక్కడి నుండి పరారీ అయ్యాడు. రాత్రి ఇంటికి పోలేదు. రెండు రోజులు అన్నం నీళ్లు లేక ముఖం పీకిపోయి నడిచి నడిచి స్వగ్రామానికి చేరుకున్నాడు. తీర్థయాత్ర ముగించుకుని రాగానే రామనాథం సాంబయ్య ఉత్తరం రాశాడు. కుశలంగా తిరిగి వచ్చాను కానీ ఒక విషయానికి బాధపడుతున్నాను. కొత్త ఊరు, భయంగా బుద్ధిగా ఉంటాడనుకోండి. నీ తమ్ముడు నా పరువు ప్రతిష్టలు తీసి మరీ వెళ్ళాడు. కనిపించిన ఆడవారిని అలా బలాత్కారం చేశాట. చిల్లర జనం జోలికి పోవటం అటుచ్చి ఒక రైతు భార్యను తోటల మధ్య బలాత్కారం చేయబోయాడట. తోటల్లోని వారు కొట్టడానికి ప్రయత్నించారు. అదృష్టం కొద్దీ తప్పించుకుని పారిపోయాడు. ఆ రోజు ఇల్లు చేరి ఉంటే ఏం జరిగి ఉండేది ఊహించి చెప్పడం కష్టం. ఇలా జరిగినందుకు అంతా నన్ను నిందిస్తున్నారు. నీ తమ్ముడు నీ ఇంట్లో ఉంచినందుకు నాకు బాగా బుద్ధి చెప్పాడు. అయినా మించిపోయింది లేదు. అదుపు ఆజ్ఞల్లో ఉండకపోతే ఏమైనా జరగవచ్చు. జాగ్రత్త. బావ తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చాడు అని అందరితో చెప్పాడు సోమయ్య. అందరూ నమ్మారు. ఈ ఉత్తరం చూసి సాంబయ్య మండిపడ్డాడు. ఉత్తరం సోమయ్య ముఖంపై విసిరు కొడుతూ, ఈ పాడు బ్రతుకు బతికే దానికంటే చచ్చిపోవడం మేలు. కుక్కలా నీచపు బ్రతుకులు బతకడం దేనికి? వంశాన్ని చెడబుట్టావు. నీ ముఖం చూస్తేనే పాపం అంటుకుంటుంది. ఏ బావిలోనో పడి చావరాదు. పరాయి చోట కూడా పరువుగా గుట్టుగా ఉండలేక నీచంగా అలా ప్రవర్తించడం. ఇంట్లో నీ బ్రతుకు తెల్లవారిందనుకుంటే అంతటా ఒకే రకంగా ఉంది. ఛా, ఎక్కడికైనా వెళ్ళు. మా ఎదురుగా ఉండద్దు అని చేదరించుకున్నాడు. అన్నయ్య చేత చివాట్లు తిని రాగానే శ్యామల కొరకరమని చూసింది. అవమానంతో ఒళ్ళు మండిపోయింది. శ్యామల ముఖం చూడలేక తలదించుకుని పోయి ఒక మూల కూర్చున్నాడు. శ్యామల గొణుగుడు మొదలుపెట్టింది. ముందే అవమానంతో కృంగిపోయి అన్నయ్య చివాట్లతో ఉగ్రుడై ఉన్న సోమయ్యకు ఈ గొణుగుడు కోపాన్ని రెచ్చగొట్టింది. పలుకరిస్తే సింహంలా విరుచుకుపడాలనుకున్నాడు. ఎంతసేపటికి శ్యామల గొణుగుడు మానకపోయేసరికి మౌనంగా ఉండలేకపోయాడు. అనేదేదో గట్టిగా అని చావరాదా అని కసురుకున్నాడు. ఏముంది, నువ్వు చేసి వచ్చిన కడకార్యానికి బాధపడుతున్నాను. ఎన్నేళ్ళు వస్తే ఏం ప్రయోజనం? మంచి చెడు, నీతి నిజాయితీ లేనప్పుడు, మర్యాద గౌరవం లోపించిన తర్వాత బ్రతకడం ఎందుకు? సంసారానికి సహాయం చేయడం పోయి లేనిపోని అపకీర్తి అపవాదు సంపాదించి పెడుతున్నావు. తలెత్తుకు తిరిగేలా ఉందా ప్రవర్తన? నువ్వన్నీ వదులుకున్నావు, బజారును పడ్డావు, కుటుంబాన్ని కూడా బజారుకు ఈడుస్తున్నావు అంది విసుగుతో, అసహ్యంతో, ముఖం చిట్లిస్తూ. నీతి నిజాయితీ మంచి చెడు నా ఒక్కదానికేనా కావాల్సి వచ్చే? అంటే నన్ను అడగడం ఎందుకు? బజారులో ఎవరిని అడిగినా చెప్తారు. ఏమని? మంచివారనిపించుకుని మీలో ఎంత నీతి నిజాయితీ ఉన్నాయో. దాపరికం ఎందుకు? సరిగా చెప్పండి. అవును, దాపరికం ఎందుకు? అది కూడా నా నోటి చెప్పించాలని కదూ. ఊరంతా కోడే కూస్తుంటే దాపరికమట అని కోపంగా అన్నాడు. శ్యామలకు అర్థమైంది. తన మీద అపవాదును మనసులో ఉంచుకుని అంటున్నాడని గ్రహించింది. తన మాట సాగలేదని ఊరుకున్నాడు కానీ మామూలుగానైతే ఎంత అనర్థం చేసేవాడో. భార్యను గుర్చిన అపవాదు ఏ పురుషుడు సహించలేడు. కోపంతో కసి తీర్చుకుంటాడు. అదును దొరికితే ఏమైనా చేస్తాడు. కసి తీర్చుకోవటానికి సమర్థత అసమర్థతలేవీ అడ్డురావు. సమర్థుడు చాకచక్యంతో గుట్టుగా కసి తీర్చుకుంటే అసమర్థుడు బాహాటంగా అలౌకికంగా ప్రవర్తిస్తాడు. ప్రయత్నం బయటపడగానే దొరికిపోతాడు లేదా దారుణ హింసాకాండను సృష్టిస్తాడు. నీ వల్లే నేను ఇలా అయ్యాను, పిచ్చెక్కేలా చేశావు. ఎన్ని రోజుల నుంచో అడుచుకున్న బాధను వ్యక్తం చేశాడు. ఈ మాటలు శ్యామల వినలేకపోయింది. అవును, పిల్లల కని నెత్తిన పడేసి సంసారం పట్టించుకోకపోతే ఏం చేయను? నీ సుఖం నువ్వు చూసుకున్నావు, ఇక నేనెందుకు? నన్ను మోసం చేసినా ప్రపంచాన్ని మోసం చేయలేవు కదా. ప్రపంచానికి ఏం తెలుసు? తాలేదో తోకేదో తెలియని ఈ ప్రజల మాటలు విని బుర్ర చెడిపోయింది. నేనేం సుఖపడుతున్నానని? నోరుందరి ఇష్టం వచ్చినట్లా మాట్లాడితేసారా? నా అవస్థంతా ఈ పిల్లల కొరికే, నా భవిష్యత్తు కోసమే. వారి భవిష్యత్తు ఎవరికి తెలుసు? మన భవిష్యత్తు మాత్రం బజారుకి ఇడ్చావన్నాడు. మీరా? నేనా? నువ్వే. సరిదిద్దలేకపోయావా? అన్నీ తెగించిన వాడివి వాడికి నాకెందుకు? జీవితంపై ఆశ లేని వాడికి భవిష్యత్తులో ఏముంది? ఇంకా ఏదైనా ఉంటే పూర్తి చేసుకో, భవిష్యత్తులు చక్కదిద్దుకో. ఏమిటా అర్థం లేని మాటలు? అనొచ్చు అనకూడదని కూడా లేదు అంది మెల్లగా. ఇలాగే సంభాషణ పొడిగిస్తే ఏమని ఏమేమి అంటాడో, ఇంకా ఎన్ని దాచుకున్నాడో అని తలచింది. ఇక ఎదురుగా ఉంటే ఈ సంభాషణకు అంతం కాదని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్యామల తను తాను విమర్శించుకుంది. తన జీవితాన్ని సమీక్షించుకుంది. మెత్తని హృదయం, కోమల భావాలు ఏమయ్యాయి? ప్రేమాభిమానాలు ఎక్కడికి పోయాయి? పుట్టింటి మమకారం ఏనాడో అంతరించింది.
జీవితాంతం ఎత్తిచ్చినా భర్తను చక్కదిద్దుకోలేకపోతోంది. పరిస్థితులు తను మారుస్తున్నాయే కానీ తన పరిస్థితులు మార్చుకోలేకపోతోంది. కఠినంగా మారిపోతోంది. ఇలా మారకూడదని యత్నిస్తూనే ఉంది కానీ అలాగే అయిపోతోంది. జీవితం ముళ్ళబాటలో పయనిస్తోంది. ముళ్ళు కుచ్చుకుని రక్తం కారి బాధపడి అలమటించవలసిందే. భర్త భార్యను భరించేవాడు కాదు, భార్య భర్తను భరించాల్సి వచ్చింది. అంతా అడ్డం తిరిగింది. చచ్చి సగమైన శ్యామలలో సౌకుమార్యం సున్నితత్వం ఎలా ఉన్నాయి, ఎలా ఉంటాయి? అన్నయ్య మాటలు శూలాలై పొడుస్తున్నాయి. చూపులు బాణాలై దూసుకుపోతున్నాయి. నా స్థానం దిగజారిపోతోంది. నా పైన గౌరవం ఎవ్వరికీ లేదు. పెళ్ళానికి, పిల్లలకి, గ్రామస్తులకి. ఆ ఊరు వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఏం చెప్పో, అంతు చిక్కకుండా ఉంది. ఎవరికీ నా ఘోష అవసరం లేదు. నా బాధ నన్ను మెరింగేస్తోంది. నా బాధను పంచుకునేవాళ్ళెవరు? ఎవరితోనూ చెప్పాలని లేదు. నీరసం హెచ్చుతోంది. బలహీనత అధికమవుతోంది. శ్యామలతో మనసిచ్చి మాట్లాడి ఎన్ని రోజులైందో. ఎప్పుడైనా శ్యామల పలకరించినా మనసిచ్చి పలకటం చేత కావటం లేదు. మరీ శ్యామల గురించి అపవాదులు విన్నప్పటి నుంచి మనసే విరిగిపోయింది. ఇతరుల దృష్టిలో అమాయకుడిని, అవివేకిని, అసమర్థుణ్ణి. ఆ తిక్కసోమయ్య మాటలకేం అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. శ్యామల మోసం చేస్తోందా, నేనే మోసపోతున్నానా? తెలియటం లేదు. నాన్న బ్రతికి ఉండగా తిట్టిపోశాను. ఇప్పుడే నేనేమిటో అర్థమవుతున్నట్టుంది. తండ్రి క్షమాపణలు చెప్పుకుంటేనే కానీ శాంతి లభించదు. ఆయన రుణం మరో జన్మలో నిన్న తీర్చుకోవాలి. ఎంత కష్టపడ్డాడు. నా మటుకు నాకు అన్నీ సక్రమంగా చేస్తున్నట్టుగానే ఉంది. అందరిలాగే ఆలోచిస్తాను, చేస్తాను. కానీ తప్పెక్కడ ఉందో, ఇతరులు ఎందుకలా భావిస్తారో, చేసే పనులు ఎందుకు చెడిపోతాయో అర్థం కాదు. ఆలోచించడం ప్రారంభించాడు సోమయ్య. సోమయ్య తన జబ్బుకు మందు తీసుకోవాలనుకున్నాడు. తనకు ఆ ఊరిలో ఇచ్చేవారు లేరు. ప్రక్క గ్రామానికి వెళ్ళి నాటు వైద్యుడితో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. సుఖరోగాలు ముదిరిపోయి ఎముకలకు వ్యాపించాయని చెప్పాడు. రోగి బాగుపడటం కష్టమన్నారు. కఠిన పద్యంతో 6 నెలలు మందు సేవిస్తే నివారణ కావచ్చని చెబుతూ 1 నెలకు సరిపోయే మందు ఇచ్చాడు. సేవించడం ప్రారంభించాడు సోమయ్య. రోగం పీడిస్తోంది. మనసు చెడిపోయింది. జీవితమే చెడిపోయింది. ఆలోచించడం కన్నా మరేమీ చేయలేకపోతున్నాడు. కృష్ణ ఎలా ఉన్నాడో. తండ్రిగా కృష్ణకి ఏ సహాయం చేశాను? ఏ బాధ్యత నిర్వర్తించాను? నా ప్రేమానురాగాలు ఎలా తెలుస్తాయి? కృష్ణ దృష్టిలో చేతకానివాడినేమో. ఎన్నడైనా సమీపించి ఏదైనా అడిగాడా? తల్లిపైన ఉన్న నమ్మకం, గౌరవం నా మీదేవి? నా కొడుకుగా పుట్టి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడు. కృష్ణ ఇక్కడ ఉండి ఉంటే నన్ను గురించి ఏమనుకునేవాడు? అసహించుకోకుండా ఉండగలడా? కోమలి ఎలా కాపురం చేస్తోందో. 2వ పెళ్లివాడికి ఇచ్చారు. నా అసమర్థత వల్ల కదా కోమలి ఆ పెళ్లి కొప్పుకుంది. నేను సమర్థుడనే ఉంటే మంచి భర్తను పొంది ఉండదు. ఎంత అన్యాయం! ఇటువంటివి నాపై వారికెందుకు ప్రేమ ఉంటుంది? ఎందుకు అభిమానం ఉంటుంది? వారి కోరికలు ఎప్పుడు తీర్చాను? వారికి నాపై గౌరవం ఎందుకుంటుంది? అయినా ఎన్నడూ లేని ఈ పిచ్చి ఆలోచనలు ఏమిటి? వారు కళ్ళల్లో మెదురుతున్నారు. వారు ఎదురుగా ఉంటే ఎంత బాగుండును? ఎలా సాధ్యమవుతుంది? నా కోరికను ఎవరితో చెప్పుకోను? ఎవరు తీరుస్తారు? అంతా పిచ్చి భ్రమ. ఎవరికెవరు? వారికి నేను అవసరం లేదు. నాకు మాత్రం వారు అవసరమా? వారికి నేనుండి లేని ఉండి లేనివాడికి జమ ఒట్టి అభిమానాలుంటే మాత్రం ఏం లాభం, ఏం ప్రయోజనం? లలిత, లక్ష్మి అలా తిరుగుతూ ఉంటే రెప్ప వేయకుండా చూశాడు. హృదయం పొంగిపోయింది. పిచ్చి ఆలోచనలు ఎగిరిపోయాయి. కృష్ణ కోమలి లేని లోటు తీరిందనుకున్నాడు. లలిత, లక్ష్మి ఇలా రండమ్మా. భయంగా చూశారు. మళ్ళీ పిలిచాడు. దగ్గరికి వెళ్ళారు. కౌగిల్లోకి తీసుకుని ముద్దెట్టుకున్నాడు. తన దగ్గరున్న 1 రూపాయి నోటు తీసి వారి చేతికిచ్చాడు. వద్దునాన్న, నువ్వే ఉంచుకో అన్నారు. పర్వాలేదు, తీసుకెళ్ళండి. పంపించేశాడు. తన అసమర్థత వారికి కూడా తెలిసిపోయిందనుకున్నాడు. శ్యామలతో మాట్లాడాలని కుతూహలపడ్డాడు. ఆమెను సమీపించి కౌగిట్లో బంధించి పెదవులపై ముద్దు పెట్టుకోవాలని ప్రబల వాంఛ పెరిగింది. 2 రోజులైంది. నా దగ్గరికి వస్తుందా? ఎందుకు వస్తుంది? నాలో ఏముందని వస్తుంది? నేను చేసిన అవమానాలు చాలవా? నా బాధ శ్యామలకి ఎలా తెలుస్తుంది? నన్ను గురించి, నా యోగక్షేమాల గురించి ఆలోచిస్తుందా? నా ఎందు లక్ష్యం ఉంటే కదా. ఇంట్లో ఉన్న లేని వారి కింద జమ కట్టేసింది. ఒక్క ఓదార్పు మాట ఏది? రగిలి కాలిపోతున్న హృదయానికి నీటి చెల్లు లాంటి చల్లని మాటలు ఎప్పుడైనా చిలకరించిందా? ఎప్పుడు నాలోని బలహీనతలు గుర్తుకు తెచ్చేది. నాకు సరిపడిన వారితో కలిసిపోయింది. కులుకుతోంది. నలుగురికైనా వెరచి ఊరుకుందా? ఇందరు నా ఆరోగ్యాన్ని గురించి అడుగుతున్నారు కదా, ఒక్క మాట అడిగిందా? నా బాగోగులు సంగతే అక్కర్లేకపోయింది. సంసారం సర్వనాశనం చేసిన పరువు ప్రదర్శనలతో బతుకుతున్నాడు అన్నయ్య. ఆయన చేసే సహాయం ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నాడు? ఎవరి హృదయాల్లో ఏముందో వారి అదృష్టం కొద్దీ అన్నీ అనుకూలిస్తున్నాయి. నాకన్నీ ప్రతికూలమే. నా పతనానికి కారణమెవ్వరు? నేనేనా? పరిస్థితులా? నేను పరిస్థితుల్ని ఎదుర్కొని ఉంటే ఆయన ఎందుకు జోక్యం కలిగించుకుంటాడు? బాలులో ఎంత వ్యక్తిత్వం ఉంది. భర్త ఉండగానే మరొక అతనితో ఆనందించింది. తర్వాత అతన్ని ఎదిరించి సాంబయ్యను చేరింది. ఎంత ధైర్యం, ఎంత సామర్థ్యం, ఎంత గుండె తొట్టువు! నాకు ఆ మాత్రం వ్యక్తిత్వం ఏది? నా ప్రతి ప్రయత్నంలోనూ అపజయమే. హేళనే, పిచ్చితనమే. 2 రోజుల్లో బ్రతకాలి? ఆ రోజున సోమయ్య అభిప్రాయం మారిపోయింది. తనకు స్వేచ్ఛ లేదనుకున్నాడు.
మానం కూడా పోయింది. తను తనదిగా అభిమానించవలసింది ఏముంది అని ప్రశ్నించుకున్నప్పుడు ఏమీ తోచలేదు, ఏం మిగిలింది అన్న ప్రశ్నకు సోమయ్య జీవితం సమాధానం ఇవ్వలేకపోయింది. ఆయనకు తోచిన సమాధానం జీవించటం ఎందుకు అని మాత్రం. తన బ్రతుకు వృధా అని ఎన్నిమార్లు అనుకున్నాడు అనుకున్నాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. వృధా కాకుండా ఏం చేయాలి? ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది. తన జీవితం ఒక ప్రశ్న, సమాధానం లేని ప్రశ్న. సమాధానం లేని ప్రశ్నకు సమాధానం వెతుకుతూ తలపద్దరు కొట్టుకోవడం దండగా జీవితం అంతా సమాధానం వెతుకులాటలోనే ముగియవచ్చింది. బాల్య యవ్వన దశలు దాటిపోయాయి. జీవిత సాఫల్యానికి ఆ దశల్లో పునాదులు ఏర్పడాలి. తన జీవితానికి ఏర్పడ్డ పునాదులు తలుచుకుని భయపడ్డాడు. ఈ పునాదులు పెకిలించి కొంగొత్త పునాదులు ఏర్పాటు చేసుకోవడం సాధ్యమా? అవన్నీ ఆలోచించకూడదనుకున్నాడు. ఇలా ఆలోచించి ఆలోచించి ఏమీ చేతకారివాడినయ్యాననుకున్నాడు. ఆలోచనలతో తల బరువెక్కిపోయింది. రాత్రి పడుకుంటూ మామూలుగా మందు త్రాగాడు. ఎన్ని పొట్లాలు తీసుకున్నాడో లెక్క పెట్టుకోలేదు. ఈ ప్రపంచ ధ్యాసలోకి వచ్చేసరికి నరాలు పీకుతున్నాయి, లేవలేకపోతున్నాడు. కాళ్ళు చేతులు స్వాధీనం తప్పాయి. నిలదొక్కుని లేవలేకపోయాడు. ఎందుకిలా జరుగుతోంది? నోరు తెరిచి పిలిచాడు. ఎవరూ రాలేదు. తను పిలిచాడా? తన భ్రాంత అవయవాలు తన స్వాధీనంలో ఉన్నాయా? బాహ్యేంద్రియాలు తన అధీనంలోంచి తప్పిపోయి స్వేచ్ఛను పొందినట్టుగా ఉన్నాయి. హృదయంతరంలో ఆత్మ పరిచేస్తూ ఉంది. ఒళ్ళంతా ముద్దగా అయ్యి బరువుగా ఉంది. తన దేహం తనకు బరువా? అంతరాంతరాలలో కృష్ణ, కోమలి, లలిత, లక్ష్మి, శ్యామల, శాంబయ్య, బాలు, ప్రమీల అందరూ నీడల మల్లె కదిలి వెళ్లారు. ప్రపంచానికి తనకు మధ్య అగాధమేదో విశాలమవుతున్నట్టు అనిపించింది. ప్రాణం పెరుగులాడింది. దేనిలోనో స్పష్టంగా తెలియలేదు. అందరూ నిద్రపోతున్నారు. అంతా నిశ్శబ్దం, ప్రశాంతత. ప్రపంచాన్ని నుండి తను దూరమవుతున్నట్టుగా తోచింది. అంతే. తెల్లవారింది. ఊరంతా పొక్కిపోయింది. నిన్న బాగున్నాడే, ఏమైంది? ఆ ఊరు నుండి వచ్చినప్పటి నుంచి జబ్బు పడ్డాడు. ఏం జరిగిందో? చాలా రోజులుగా ఆలుమగ్గల మధ్య అన్యోన్యత లేదు. ఏం చేసిందో? లేకుంటే ఇంత అకస్మాత్తుగా చస్తాడా? బావమరదులు కలిసి ఏమైనా చేసి ఉంటారు. బావమరదులు కలిసి ఏమైనా చేసి ఉంటారేమో. ప్రపంచం బ్రతికేవారిని బ్రతకనివ్వదు, చచ్చేవారిని చావనివ్వదు. సోమయ్య బ్రతికునున్న రోజులు చావలేదని బాధించింది. చచ్చిన తర్వాత ఎందుకు చచ్చాడా అని బాధపడుతోంది. చచ్చిన వాడిని బ్రతకాలని బ్రతికిన వారిపై నిందలు మోపి చచ్చేలా చేస్తుంది. మంచి చెడు నాకు తెలిసిన దానికంటే ఎక్కువగా ఈ ప్రపంచానికి తెలుసా? నేను చస్తే బ్రతకలేదని ఈ ప్రపంచమే బాధపడుతుంది. కనుక బ్రతికే ఈ ప్రపంచాన్ని ఏడిపించి నాశయాన్ని నెరవేర్చుకోవాలని శ్యామల నిశ్చయించుకుంది. ఆ ఇంటికి, ఇంటిలోని వారికి, ఊరిలోని వారికి, ప్రపంచానికి సోమయ్య వల్ల కలిగే సమస్యలు అంతరించాయి. 12 గంటలకు చితిమంటల ఘోషలో అపవాదులన్నీ కలిసి సమసిపోయాయి. సోమయ్య మరణవార్త విని చెల్లెలు కోమలి, కూతురు కోమలి వచ్చారు. ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు? చెల్లెలి కోమలి ఎంతో బాధపడింది. వచ్చిన వారి ముఖం చూసేసరికి దుఃఖం సముద్రంలా పొంగి వచ్చింది. శ్యామలకు హృదయపు గట్లను పదే పదే తాడితం చేసింది. మాటలు రాలేదు. మౌనం పరిస్థితుల సాంద్రతను తెలియజేసింది. కళ్ళనీళ్లు విషాదాన్ని వ్యక్తం చేశాయి. పలుకరిస్తే గొల్లును ఏడుపు వచ్చేలా ఉంది. అందుకే మోగ హృదయాలు ఓదార్చుకున్నాయి. ఇదివరకులాగా తను శ్యామలకు ధైర్యం చెప్పవలసిన అవసరం లేదు. అవసరం తీరిపోయిందనుకుంది ఆడపడుచు కోమలి. ఆమె మార్గం ఆమె చూసుకోవాలనుకుంది. వదిన, మీ అన్నయ్య అంగీకరించాడు. లక్ష్మిని నేను పెంచుకుంటానంది కోమలి. వాత్సల్యం హృదయాన్ని కోస్తున్నా దాని భవిష్యత్తు కోసం ఆ కోతను సహించక తప్పదు. తన వద్ద ఏం సుఖపడుతుంది? కోమలి ఏం సుఖపడింది అని వితర్కించుకుంది. శ్యామల అంగీకరించింది. కృష్ణ తండ్రిని చూడటానికైనా రాలేదు. తండ్రి ప్రేమానురాగాలు, పోషణ పొందేటంతటి అదృష్టమేది? తండ్రి జీవితాన్ని వాడు మర్చిపోవాలి. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. అదే తల్లిగా శ్యామల ఆశయం. సర్వం నాశనమైంది. పచ్చని జీవితం పాడైపోయింది. కృష్ణ, లక్ష్మి దూరమైపోయారు. కోమలి బాధ్యత ఏనాడో వదిలింది. ఇక మిగిలింది తను, తన ఏకాంతం, ఏకాకి జీవితం. తన ఏకాకి జీవితాన్ని అప్పుడప్పుడు మరిపిస్తూ కాళ్ళ వెంట, వేళ్ల వెంట లలిత. లలితకు తను, తనకు లలిత. అమ్మా అనే లలిత కంఠంలో కోమలి, కృష్ణ, లక్ష్ముల కంఠాలు వినిపిస్తున్న ఓదార్పు. ఇదే జీవితంలోని మార్పు. పిల్లల భవిష్యత్తు కోసం హాలాహలం లాంటి వేదనలు భరించే ఓర్పు. విధి, తీర్పు. సమాప్తం.